భావించినటువంటి అక్కడ రైతాంగం, ఈ సభ వల్ల మా ప్రాంతానికి మంచి పేరు వస్తుందనేటువంటి మంచి ఆలోచనతోటి, ఒక మా ప్రాంతమే కాదు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ పార్టీకి సహకరిస్తే తప్పకుండా మాకు మంచి పేరు వస్తుందన్నటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి రైతాంగానికి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ మర్చిపోదు వాళ్ళని, వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత భావంతోనే ఉంటుంది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు ఆరోపణలు చేయడం, దిగజారి దివాలా కోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సరే, కాంగ్రెస్ పార్టీ అంతకంటే గొప్పగా మాట్లాడుతుందని మేము భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరోజు కూడా మంచినీళ్లు తాపించాలని భావన లేకున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు తాగిపిస్తుంటే కేసులు వేద్దాం వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధిని అడ్డుకున్నటువంటి పార్టీ, మా పార్టీ నిర్వహించేటువంటి బహిరంగ సభని అడ్డుకోవడానికి కానీ ఆరోపణలు చేయడానికి ఎక్కడా ఎందుకపోదు అనేటువంటి విషయం ఎట్లాంటి అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా సభ ముగిసిన 10 నిమిషాలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాబరా గాబరాగా ఆగమాగమైపోయి గుండెపోటు వచ్చే పద్ధతిలో మా సభ తుస్సుమన్నదని, ముఖ్యమంత్రి గారు సరిగా మాట్లాడలేదని, దివాలా కోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సభ తుస్సుమన్నదా బుస్సుమన్నదా లేదు, ప్రజా చైతన్యం కిరటాల్లాగా వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా వచ్చి సభాస్థలికి చేరిందా అనేటువంటి మాట టీఆర్ఎస్ పక్షాన మేం చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ పత్రికల్లో రిపోర్ట్ అయినటువంటి పతాక శీర్షికల్లో చూడండి, ఇవాళ పత్రికల్లో నమోదైనటువంటి మా మీడియా మిత్రులు రాసినటువంటి వార్తలు చూడండి ఒకసారి. మేము టీఆర్ఎస్ పక్షాన మీ దివాలా కోరు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ ప్రశ్నలకు సమాధానమే ఇవాళ పత్రికలు చెప్పినాయి. ప్రపంచంలో ఎక్కడా జరగని పద్ధతిలో భారతదేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించిందని చెప్పేసి అన్ని పత్రికలు రాసిన ఇవాళ మీ మాటలకు ఆల్రెడీ పత్రికలే సమాధానం చెప్పినాయి. టీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది, 2001 నుండి మొదలుకొని నిన్నటి సభ వరకు కూడా ప్రతి సభని కూడా ప్రజలపైన ఉన్నటువంటి నమ్మకంతో సభలు నిర్వహించినాం. ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉన్నది, కేసీఆర్ గారి పైన నమ్మకం ఉన్నది. కాబట్టి ఏ రోజు ఏ సభ నిర్వహించినా కానీ, ఏ రోజు పిలుపునిచ్చినా కానీ, ప్రజలు ప్రజలపైన కేసీఆర్ గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయలేదు. కారణం ఒకటే, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారు ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి, ప్రజలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతారు కాబట్టి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడుపుతారు కాబట్టి, ముఖ్యమంత్రి గారికి ఇవాళ పెద్ద ఎత్తున ఈ పద్ధతిలో ఆశీర్వాదం వస్తూ ఉంది. మీరు పెట్టుకున్నటువంటి సభలు తెలుసు ఈ ప్రాంతంలో, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి సందర్భం కూడా ఇక్కడ సభలు పెట్టుకుంటే ఏ స్థాయిలో ప్రజలు వచ్చిందో పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. ప్రజలు కూడా అనుకున్నారు ఎందుకు రారు అంటే, మీరు 42 సంవత్సరాలుగా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రతి సమస్య పరిష్కారానికి మీరు ఏ రోజు కూడా మరి పరిష్కారం చూపలేదు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉంది. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ సభ నిర్వహించినా ప్రజలు రారు. ఎందుకు అనంటే 42 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఏ క్రెడిబిలిటీతోటి టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తారు అని ప్రజలే అడుగుతారు. మీరు అడుగుతున్నటువంటి మంచినీళ్ళు కావచ్చు, మీరు అడుగుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగమైనటువంటి మరి అనేక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ మీరు చేయకుండా మీరు వదిలిపెట్టారు కాబట్టి మేము ఇవాళ చేస్తూ ఉన్నాం. నిన్న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధిని చాలా స్పష్టంగా చెప్పినారు. ఏ ఒక్కటి కూడా
అబద్ధాలు చెప్పాల్సినటువంటి కర్మ టిఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. పేపర్ రూపంలో చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినారు. 25 లక్షల మంది ప్రజల సాక్షిగా చేసినటువంటి మాటని ప్రజలకు చెప్పినాం. దమ్ము ధైర్యంతో నీతి నిజాయితీగా ప్రజల ముందు నివేదించడం జరిగింది తప్ప మసి మూసి మారేడుకాయ చేసి ఎన్నికల ముందు మీ కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి మర్చిపోయినట్టుగా టిఆర్ఎస్ పార్టీ చెయ్యదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేయనటువంటి పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఇంకా మీరు చేయాలని చెప్పేసి మాట్లాడడం మీ సిగ్గులెంతనానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అమరుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ అమరులని ఇవాళ తెలంగాణ ఇవ్వకుండా 369 మందిని 69లో కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ, మలిదశ ఉద్యమంలో దాదాపు 100లాది మంది విద్యార్థుల్ని పొట్టలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమరులని తలుచుకోలేదని చెప్పేసి మాట్లాడితే మీ సిగ్గుమాలిన మాటలకు మరొకటి ఉందా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయినప్పటికీ మీరు ఒకవైపు చంపుకుంటూ పోతే మేము వాళ్ళని స్మరించుకుంటూ పోయినాం. 69 ఉద్యమకారులని అనేక సందర్భాల్లో స్మరించుకున్నటువంటి చరిత్ర మాది. అనేక సందర్భాల్లో ఏ కార్యక్రమం మేము ప్రారంభించినా అమరవీరుల స్థూపం సాక్షిగానే మా కార్యక్రమం ప్రారంభమైంది. దాంట్లో భాగంగా నిన్న ప్రగతి నివేదన సభలో కూడా అమరవీరులని తలుచుకొని అమరుల స్థూపానికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతనే మా ముఖ్యమంత్రి గారు మరి కార్యక్రమం ప్రారంభించినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకొని మొన్నటి సోనియాగాంధీ గారి వరకు తెలంగాణ ప్రజలు ఒక్కొక్క పద్ధతిలో చనిపోతే మేము వారిని అన్ని రకాలుగా స్మరించుకున్నాం. కొన్ని కుటుంబాలను కాపాడుకున్నది టిఆర్ఎస్ పార్టీ, ఈ ప్రభుత్వం. మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీని ఇవాళ అమరుల గురించి స్మరించలేదు అని చెప్పేసి మాట్లాడితే మీ దివాలా కోరు మాటలకు మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు కేసీఆర్ గారి ప్రసంగం తుస్సుమైనది అని. ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ చెట్ బయటపెట్టనందుకు తుస్సుమైనదా? మీరు 42 సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి భాగవతం బయటపెట్టనందుకు తుస్సుమన్నదా? మీ గురించి 42 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసిందో ఆ సభ ద్వారా చెప్పనందుకు తుస్సుమన్నదా? మా సభ టిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న సభ. టిఆర్ఎస్ పార్టీ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండే ఏం చేసిందో చెప్పేటందుకు పెట్టుకున్న సభ తప్ప మిమ్మల్ని తిట్టడానికి పెట్టుకున్న సభ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎస్, రోజు మిమ్మల్ని తిడుతున్నారు ప్రజలు. మిమ్మల్ని తిట్టడం అనేటువంటిది తెలంగాణ ప్రజలు మీ పార్టీ ఉన్నంత కాలం తిట్టడం జరుగుతూనే ఉంటుంది. కారణం తెలంగాణ అశాంతికి నిలంగా మార్చింది మీరు, తెలంగాణ ఎడారిగా మార్చినటువంటి వాళ్ళు మీరు. తెలంగాణలో ఇవాళ సమస్యలు కూరుకుపోయినాయి, అవి పరిష్కరించండి అని మీరు అంటున్నటువంటి మాటలకు కారణం మీరు కాబట్టే ఇవాళ వాటిని పరిష్కరించడానికి టిఆర్ఎస్ పార్టీ ముందుకొస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. అదే రకంగా గత 4 సంవత్సరాలుగా ఏమేమి చేసినామో ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజలు ఏం మర్చిపోరు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా, చేసినటువంటి ప్రతి అభివృద్ధి కూడా ప్రజలకు చేరింది. అది ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సంతృప్తి కాంగ్రెస్ పార్టీకి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుగా కోరుతనంతో నిత్యం మాట్లాడవచ్చు, కానీ మా బాధ్యతను ఎక్కడ విస్మరించాం మేము? మా బాధ్యత విషయంలో తప్పకుండా కట్టుబడి ఉంటాం. మా పార్టీ చెప్పినటువంటి మాటల్ని తప్పకుండా తూచా తప్పకుండా చేసి ముందుకు పోతాం. కాబట్టే నిన్న జరిగినటువంటి ప్రగతి నివేదన సభకు లక్షలాదిగా కదిలి వచ్చి నభూతో నభవిష్యత్ అనేటువంటి పద్ధతిలో 25 లక్షల పైనే జనం వచ్చింది అనేటువంటి విషయం పత్రికల్లో రికార్డ్ అయింది. వాళ్ళ పత్రికా మిత్రుడే దానికి నిలువెత్తు సాక్ష్యము. మా 600 ఎకరాలకు చేరినటువంటి వాళ్ళ సంఖ్య 30 ఉంటే పావు దాదాపు 25% రోడ్ల మీద ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. విజయవాడ హైవే పైన నకరేకల దగ్గర నుంచి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి విషయం పత్రికల్లో రాసినారు.
అదే విధంగా నాగ్పూర్ హైవే పైన మరి తూప్రాన్ నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పేసి రాసినారు. 6 గంటల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్లో ఇరుక్కున్నారు అని చెప్పేసి రాసినారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ నుండి దాదాపు ఓఆర్ఆర్ వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఇవాళ పత్రికల్లో రికార్డైంది. అదే కాదు బాంబే హైవే మీద సంగారెడ్డి నుండి మొదలుకొని పటాన్చేరు ఓఆర్ఆర్ వరకు కూడా మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఈ విధంగా పత్రికల్లో ఇవాళ ఏరియల్ వ్యూస్లో చాలా స్పష్టంగా ఫోటోలే ప్రచురితమైనవి. ఒకవైపు సభ నడుస్తూ ఉన్నది, మరోవైపు రోడ్ల మీద జనమున్నటువంటి మాట ఫోటోలు పత్రికల్లో వేసినారు. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని మీరు తప్పపడదలుచుకున్నారా? పత్రికల్లో వచ్చిన ఫోటోలు ఏమైనా మార్ఫింగ్ ఫోటోలా? ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, మీకు వచ్చేటువంటి మీ సభలకు వచ్చేటువంటి ప్రజలు ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. మా ముఖ్యమంత్రి గారి గతంలో మీరు ఇటువంటి దివాలా కోరు మాటలు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు, మా సభల్లో పల్లీలు అమ్ముడుకోవడానికి వచ్చేటువంటి జనమంతా మీ సభలకు రారు అన్నటువంటి మాట గతంలో చెప్పేది, అది నిజమైంది ఇవాళ నిన్న ప్రగతి నివేదన సభలో. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీసుకుపోయే విషయంలో మేము వెనుకడుగు వేయం, కానీ నిన్న ప్రజలు ఇచ్చినటువంటి దీవెనలతో, నిన్న ప్రజలు వచ్చి మాకు ఇచ్చినటువంటి ధైర్యంతో మేము తప్పకుండా ముందుకు పోతాం, కానీ మీరు అడ్డుపడకండి అనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, హైకోర్టు ఇచ్చినటువంటి గతంలో హైకోర్టుకు ఒక మిత్రుడు పోయి పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రేమికుడు పోయి పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు హైకోర్టు కూడా మాకు కొన్ని డైరెక్షన్స్ ఇస్తే మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి సభ సందర్భంగా అంతకంటే ముందు కూడా చెట్లని ఎక్కడి నుంచి తీసేసినా కానీ రీప్లాంటేషన్ చేసినాం, ఎక్కడ కూడా పర్యావరణానికి ఇబ్బందులు కాకుండా చూసుకున్నాం. అదేవిధంగా సభ అయిపోయిన 3 గంటల నుండే దాదాపు 600 మంది మా పార్టీ వాలంటీర్లు ఇప్పటికీ ఈ నిమిషం ఇక్కడ పత్రిక ప్రెస్లో మాట్లాడుతున్నటువంటి నిమిషం వరకు కూడా ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి, పరిశుభ్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. పర్యావరణానికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంత ప్రజలు మాకు సహకరించారు కాబట్టి వారికి కూడా ఇబ్బంది జరగకుండా ఇవాళ మరి పరిశుభ్రంగా చేయడానికి అక్కడ ఉన్నటువంటి శానిటరీకి సంబంధించినటువంటి అదంతా కూడా క్లీనింగ్ అవుతూ ఉంది, అది ఇప్పటికే మరి సోషల్ మీడియాలో కూడా అందరు చూస్తూ ఉన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా వయలేషన్స్ లేనటువంటి సభ నిర్వహించినాం, ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ప్రజల సహకారంతో సభ నిర్వహించుకోవడం జరిగింది. తప్పకుండా మరి భవిష్యత్తులో కూడా మేము నిన్న చెప్పినటువంటి మాటల్ని కట్టుబడి ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయంగా ముందుకు పోతాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, టీఆర్ఎస్ పార్టీ పక్షాన గత 10 రోజులుగా నిద్రాహారాలు మాని నిరంతరం తమ పనులకు ఏ పనైతే పార్టీ బాధ్యతలను అప్పజెప్పిందో ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించినటువంటి దాదాపు 7 కమిటీల మరి ఇన్ఛార్జీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు సభలు నిర్వహించినా కానీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు వేసుకుంటే ఇన్ఛార్జీలు తమ సొంత ఇళ్లలో మరి కార్యక్రమం జరుగుతుందో అట్లా మరి ఇన్వాల్వ్ అయి పనిచేసినటువంటి సందర్భంలో సభలు విజయవంతమవుతాయి కాబట్టి మరి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజానీకానికి, రైతాంగానికి, విద్యార్థులకు, యువకులకు, అదేవిధంగా మేధావులకు, రచయితలకు, కళాకారులకు, కవులకు, ముఖ్యంగా 10 రోజులుగా అనునిత్యం మాతో పాటు కష్టపడి ఎర్రటి ఎండలో కూడా మరి ఎట్లాంటి ఇబ్బందులు గురి కాకుండా సభాస్థలి దూరం అయినప్పటికీ, హైదరాబాద్కు అతి దూరంలో ఉన్నప్పటికీ వ్యయ ప్రయాసాలు కోర్చి మరి రికార్డు చేయడానికి, రిపోర్టు చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు, ముఖ్యంగా మరి పత్రికాధిపతులకు, ఎడిటర్లకు, మరి వాళ్ళందరూ కూడా వార్తలు రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే సహకారాన్ని మేము ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో, మేము ప్రజలకు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో నిర్వహించే కార్యక్రమాల్లో ఇదే పద్ధతిలో సహకారం ఉండాల్సిందిగా మీడియా మిత్రులను కూడా కోరుతూ మరి థ్యాంక్ యూ.
బలవంతంగా తరలించేటువంటి సంస్కృతి టీఆర్ఎస్ పార్టీకి ఉండడం లేదు. మీడియా మిత్రులందరికీ తెలుసు, మీడియా మిత్రులు కూడా ఈ సభల్లో ప్రతి సందర్భంలో భాగస్వామ్యం ఇచ్చినటువంటి వాళ్ళు, అక్కడికి వచ్చినటువంటి సభకు వచ్చినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినటువంటి, మరి అది మీకే ఉంటుంది కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ మీకే ఉంటుంది కాబట్టి, ఇవాళ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్యతో పత్రికల్లో రిపోర్ట్ అయింది. మేము కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డికే అర్ణ గారు మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగానే టీఆర్ఎస్ పార్టీకి వస్తారు అని భావిస్తే ఆమె దురదృష్టకరం. ఆమె ఆలోచన విధానానికి మరి మాకు ఆమె పట్ల మరి నిజంగా కూడా ఆమె అమాయకంగా మాట్లాడినందుకు దురదృష్టకరం. ఎందుకు ఈ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాలుగా మీరు అధోగతి పాలు చేస్తే, మీరు ఎడారులా పాలు మారిస్తే చకచక అభివృద్ధి వైపు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారిని హటో అనాలా? దేశంలోనే ఏ రంగంలోనైనా, ఈ రంగము ఆ రంగం కాదు, ఏ రంగంలోనైనా ముందుకు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారు హటావో అని చెప్పేసి అంటారా? కేసీఆర్ గారిని హటావో అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అనొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీని ఆల్మోస్ట్ బొందబెట్టింది తెలంగాణ ప్రజానీకం. తెలంగాణ ప్రజలు మా దేవుళ్ళు, తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ ఉంటాం. తెలంగాణ ప్రజలు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం తప్ప కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలకు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, టీఆర్ఎస్ పార్టీ అంతకన్నా పట్టించుకోరు. సరే, నేనేమంటున్నానంటే జరుగుతున్నటువంటి పనేమో రికార్డ్ అయి ఉన్నది, ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో వచ్చిందని నేను చెప్పినాను. మరొక పద్ధతిలో మీరు అడిగేటువంటి ప్రశ్ననేమో ఎవరికి ఏం చేతికి బటన్స్ దొరికితే అవి నొక్కి నోటికి వచ్చినట్టుగా రాయటం అనేటువంటిది, దానికి కూడా మేము సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేము. టీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భాల్లో 2001 నుండి నిన్న సభ వరకు కూడా ప్రతి బహిరంగ సభలో భాగస్వామ్యం అయినటువంటి మేము, వ్యక్తిగతంగా భాగస్వామ్యం అయినటువంటి మేము, ప్రజల మీద నమ్మకంతో మాత్రమే సభలు నిర్వహించడం తప్ప డబ్బుల మీద నమ్మకంతో ఈ సభలు నిర్వహించలేదు. డబ్బుల మీద నమ్మకంతో సభలు నిర్వహించినటువంటి పార్టీల పని ఏమైపోయిందో ఈ రాష్ట్రంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో అది నిరూపితమైంది. టీఆర్ఎస్ పార్టీ రూపాయలు లేనాడు కూడా సభలు నిర్వహించింది, రూపాయలు లేనాడు కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలు కదిలొచ్చిండ్రు. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో మాకు మరి ప్రజల నుంచి దీవెనలు వస్తూ ఉన్నాయి. ఎస్, తప్పకుండా. తెలంగాణ అభివృద్ధి సెంటిమెంట్ మాకు ఎప్పుడూ నిరంతరం మా వెంట ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి అనేటువంటి సెంటిమెంట్ని తప్పకుండా మేము ప్రజలకు తీసుకుపోతాం. కారణం ఏంటంటే ప్రజల్ని అభివృద్ధి అంటే మాది కాదేమో, అభివృద్ధి అంటే ఎవరైతే దోచుకునే వాళ్ళది మాత్రమే అభివృద్ధి అనేటువంటి సంస్కృతి నుండి భిన్నమైనటువంటి మరి పరిపాలన అందిస్తున్నటువంటి మేము తప్పకుండా అభివృద్ధిని సెంటిమెంట్గా వాడుకుంటాం. ఓకే, ప్రగతి నివేదన సభ జయప్రదమైంది. వచ్చిన లక్షలాది మందికి ఒక నివేదికను కూడా సీఎం గారు అందించారు. చేసిన పథకాలని, ఆ పథకాలు జరుగుతున్న అమలవుతున్న తీరుని కూడా ఒక నివేదికని ప్రజలకు అందించడం జరిగింది. లక్షలాది మంది జనం ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఒక పక్క వర్షం వస్తుందనే భయం, ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అనే భయం, రకరకాల వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేసినా లక్షలాది మంది జనం వచ్చి జయప్రదం చేశారు. సభ జయప్రదమైంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కంగు తిన్నది. అందులో వాగాల్సిన నోర్లు ఎప్పుడో 2-3 వాగే నోర్లు మళ్ళా వాగాయి. అందులో వాళ్ళు అన్నది ఏంటంటే సభ తుస్సుం అన్నదట. మీరు చెప్పండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే బుస్సు అంటదా? ఆయన మాట్లాడితేనే తుస్సుం అంటది, గాలింత పోయి నాకు తెలిసి అయితే. కేసీఆర్ మాటలను కూడా తుస్సుమన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే దాన్ని ఏమనుకోవాలి? ఒకటి, ప్రతిపక్షంలాగా మాట్లాడినా తప్పడం లేదు, కానీ వచ్చిన జనాన్ని రాలేదు అని ఒక తప్పుడు ప్రచారం చేసే పద్ధతిని మానుకోవాలని చెప్పేసి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేస్తున్నా. మీ ఎమ్మటి ఏమైనా జనం ఉంటే ఆ మండల స్థాయిలో అక్కడో ఇక్కడో ఎక్కడన్నా సమస్యల మీద ఒక ఆందోళన చేయండి, ప్రజల్ని కూడగట్టండి, ప్రజల్ని వెంట తిప్పుకోండి. ఇగో మా ఎమ్మటి ఇంతమంది వచ్చారని చెప్పండి.
ఖర్చు గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఎంత ఖర్చు అయిందో చెప్పండి. మీరు కూడా ఒక మీటింగ్ జరిగినప్పుడు మాకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పండి. మీరు బస్సులు పెడితే బస్సుల కిరాయి ఎక్కడికి వచ్చిందో చెప్పండి. క్రమశిక్షణ తగ్గిందంట. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడితేనే బయటకు వచ్చినప్పుడు ఒక స్వర్గాజుని గుద్ది ఒకని పనులు రాలుతాయి, ఒకనికేమో దెబ్బలు తగులుతాయి, అట్లా బయటకు వస్తారు మీరు. లేదు బస్సు యాత్ర పెడితేనే బస్సు దిగడానికి ముందు సీటు కాడ తగాద ఇండో కాడ కిటికీ సీటు కాడ కూడా తగాదులు పెట్టుకుని కిందకి దిగుతారు మీరు. ఇలాంటి పార్టీ క్రమశిక్షణ గురించి అంటే గాంధీ భవన్ తగలబెట్టినోడేమో ఒకడు ఎమ్మెల్సీగా ఉంటాడు, లేదు అసలు కంప్లీట్గా అధ్యక్షుడి మీద పోటీ చేసిన వాడేమో మీ పార్లమెంటరీ విభాగానికి కన్వీనర్గా ఉంటాడు. అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ గురించి మాట్లాడడం అంటే అది మంచిది కాదని కూడా సూచన చేస్తాను. మీరు కూడా కూడగట్టండి, జనాన్ని కూడగట్టే ప్రయత్నం చేయండి, ప్రతిపక్షంగా మాట్లాడండి, తప్ప తప్పుడు ప్రచారం చేసి తెలంగాణ ప్రజల్ని అవమానపరచకండి అని మాత్రం చెప్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము పెట్టుకున్న సభ ఎవరిలో కాంగ్రెస్ పార్టీలో ఇతర ప్రతిపక్షాలలో తిట్టుకొని పెట్టుకున్న సభ కాదు. మరి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి ప్రజలకు వివరించుకోనికే పెట్టుకున్న సభ తప్ప ఎవరు తిట్టనికి పెట్టుకున్నది కాదు. తిట్టనికి పెట్టుకున్న మిమ్మల్ని సభ పెట్టి తిట్టేంత పరిస్థితి మాకు లేదు. ప్రజలు రోజు మిమ్మల్ని తిడితేనే ఉన్నారు, అది చాలు. నేను తిట్టిదేంది మళ్ళీ మిమ్మల్ని? మేము లక్షలాది మందిని ప్రోగు చేసి మరి మా యొక్క ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకున్నాం తప్ప దాంట్లో ఏదైనా మేము చెప్పిన దాంట్లో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్క అవాస్తవమైంది ఏమైనా చెప్పింటే దయచేసి దాని గురించి మాట్లాడరు. ఏమన్నా ముఖ్యమంత్రి గారికి చేయలేదు ఈ పని, ఇది తప్పు చెప్పిండని అది గుర్తించారు తప్ప కానీ ఏదో మమ్మల్ని తిట్టు బుస్తుమన్నది తుస్తుమన్నది తుస్తో బుస్సులో అది మీకు తెలుసు ఎంత అన్నదని చాలా పత్రికలు చూడండి, మీరు మీడియాలో చూడండి ఏమైంది అనేది. దయచేసి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాకన్నా డబుల్గా చేయరు, మీరు మాకన్నా మించి సమావేశాన్ని నిర్వహించుకొని దానికి మాకు సమాధానం చెప్పారు అట్లా మీ వైపు ప్రజలు ఉండరు అనేది. దానికి ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్ప కానీ పిచ్చి పిచ్చి మాటలు ఏమన్నా కూకొని దాకా రూమ్లలో కూకొని పిచ్చి మాట్లాడద్దు. దయచేసి ఇష్టం మాటలు మాట్లాడద్దని మీ అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా మేము సభా ప్రాంగణాన్ని ఏర్పాటు దిశగా మేము దాదాపు 1200 ఎకరాలతో అనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన జనాన్ని కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా మంచి మంచి రహదారులు నిర్మించండి, అది ఎక్కువ దారులు వస్తే వచ్చిన పబ్లిక్ అంతా మంచి వచ్చి మంచిగా ఎంత తొందరగా వెళ్ళిపోతారు అన్నప్పుడు మేము దారులను వెతుకటప్పుడు ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు ముఖ్యంగా ముందుకొచ్చి పాపం తమ స్థలాల నుంచి మాకు రోడ్లకు మాదాలకే తీసుకుపోయి వాళ్ళు ముందుకొచ్చి మాకు పూర్తి సహకరించినందుకు ముఖ్యంగా ఆ ప్రాంత రైతులందరూ కూడా మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా మేము శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రం నుంచి లక్షలాదిగా తరలివచ్చి మరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మేమందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ మరి మా పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి సుమారు 7 కమిటీల సభ్యులందరూ కూడా అహోరాత్రులు కష్టించి 10 రోజులుగా పనిచేసిన సభ్యులందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ
సహకారం అందించినటువంటి సహకరించినటువంటి రైతాంగానికి టిఆర్ఎస్ పక్షాన చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ సభ మాది అని భావించినటువంటి అక్కడ రైతాంగం, ఈ సభ వల్ల మా ప్రాంతానికి మంచి పేరు వస్తుందనేటువంటి మంచి ఆలోచనతోటి, ఒక మా ప్రాంతమే కాదు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ పార్టీకి సహకరిస్తే తప్పకుండా మాకు మంచి పేరు వస్తుందన్నటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి రైతాంగానికి తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ ఎన్నడూ మర్చిపోదు వాళ్ళని, వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత భావంతోనే ఉంటుంది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు ఆరోపణలు చేయడం, దిగజారి దివాళాకోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సరే, కాంగ్రెస్ పార్టీ అంతకంటే గొప్పగా మాట్లాడుతుందని మేము భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరోజు కూడా మంచినీళ్ళు తాపించాలని భావన లేకున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు దాగిపిస్తుంటే కేసులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి పార్టీ, మా పార్టీ నిర్వహించేటువంటి బహిరంగ సభని అడ్డుకోవడానికి కానీ ఆరోపణలు చేయడానికి ఎక్కడా ఎందుకపోదు అనేటువంటి విషయం ఎట్లాంటి అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా సభ ముగిసిన 10 నిమిషాలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాబరా గాబరాగా ఆగమాగమైపోయి గుండెపోటు వచ్చే పద్ధతిలో మా సభ తుస్సుమన్నదని, ముఖ్యమంత్రి గారు సరిగా మాట్లాడలేదని, దివాళాకోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సభ తుస్సుమన్నదా బుస్సుమన్నదా లేదు, ప్రజా చైతన్యం కిరటాల్లాగా వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా వచ్చి సభాస్థలికి చేరిండ్ర అనేటువంటి మాట టీఆర్ఎస్ పక్షాన మేం చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ పత్రికల్లో రిపోర్ట్ అయినటువంటి పతాక శీర్షికల్లో చూడండి, ఇవాళ పత్రికల్లో నమోదైనటువంటి మా మీడియా మిత్రులు రాసినటువంటి వార్తలు చూడండి ఒకసారి. మేము టీఆర్ఎస్ పక్షాన మీ దివాళా కోరు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ ప్రశ్నలకు సమాధానమే ఇవాళ పత్రికలు చెప్పినాయి. ప్రపంచంలో ఎక్కడా జరగని పద్ధతిలో భారతదేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించిందని చెప్పేసి అన్ని పత్రికలు రాసిన ఇవాళ మీ మాటలకు ఆల్రెడీ పత్రికలే సమాధానం చెప్పినాయి. టీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. 2001 నుండి మొదలుకొని నిన్నటి సభ వరకు కూడా ప్రతి సభని కూడా ప్రజలపైన ఉన్నటువంటి నమ్మకంతో సభలు నిర్వహించినాం. ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉన్నది, కేసీఆర్ గారి పైన నమ్మకం ఉన్నది. కాబట్టి ఏ రోజు ఏ సభ నిర్వహించినా కానీ, ఏ రోజు పిలుపునిచ్చినా కానీ, ప్రజలని పిలుపునిచ్చినా కానీ ప్రజలు ప్రజలపైన కేసీఆర్ గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయలేదు. కారణం ఒకటే, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారు ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి, ప్రజలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతారు కాబట్టి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడుపుతారు కాబట్టి, ముఖ్యమంత్రి గారికి ఇవాళ పెద్ద ఎత్తున ఈ పద్ధతిలో ఆశీర్వాదం వస్తూ ఉంది. మీరు పెట్టుకున్నటువంటి సభలు తెలుసు ఈ ప్రాంతంలో. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి సందర్భం కూడా ఇక్కడ సభలు పెట్టుకుంటే ఏ స్థాయిలో ప్రజలు వచ్చిందో పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. ప్రజలు కూడా అనుకున్నారు ఎందుకు రారు అంటే, మీరు 42 సంవత్సరాలుగా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రతి సమస్య పరిష్కారానికి మీరు ఏ రోజు కూడా మరి పరిష్కారం చూపలేదు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉంది. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ సభ నిర్వహించినా ప్రజలు రారు. ఎందుకు అనంటే 42 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఏ క్రెడిబిలిటీతోటి టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తారు అని ప్రజలే అడుగుతారు. మీరు అడుగుతున్నటువంటి మంచినీళ్ళు కావచ్చు, మీరు అడుగుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగమైనటువంటి మరి అనేక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ మీరు చేయకుండా మీరు వదిలిపెట్టారు కాబట్టి మేము ఇవాళ చేస్తూ ఉన్నాం. నిన్న ప్రగతి నివేదన సభలో
ముఖ్యమంత్రి గారు నాలుగున్నర సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధిని చాలా స్పష్టంగా చెప్పినారు. ఏ ఒక్కటి కూడా అబద్ధాలు చెప్పాల్సినటువంటి కర్మ టీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. పేపర్ రూపంలో చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినారు. 25 లక్షల మంది ప్రజల సాక్షిగా చేసినటువంటి మాటని ప్రజలకు చెప్పినాం. దమ్ము ధైర్యంతో నీతి నిజాయితీగా ప్రజల ముందు నివేదించడం జరిగింది తప్ప మసి మూసి మారేడుకాయ చేసి ఎన్నికల ముందు మీ కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి మర్చిపోయినట్టుగా టీఆర్ఎస్ పార్టీ చెయ్యదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేయనటువంటి పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఇంకా మీరు చేయాలని చెప్పేసి మాట్లాడడం మీ సిగ్గులెంతనానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అమరుల గురించి మాట్లాడేటువంటి హక్కుందా కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ అమరులని ఇవాళ తెలంగాణ ఇవ్వకుండా 369 మందిని 69లో కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ, మలిదశ ఉద్యమంలో దాదాపు వందలాది మంది విద్యార్థుల్ని పొట్టలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమరులని తలుచుకోలేదని చెప్పేసి మాట్లాడితే మీ సిగ్గుమాలిన మాటలకు మరొకటి ఉందా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయినప్పటికీ మీరు ఒకవైపు చంపుకుంటూ పోతే మేము వాళ్ళని స్మరించుకుంటూ పోయినాం. 69 ఉద్యమకారులని అనేక సందర్భాల్లో స్మరించుకున్నటువంటి చరిత్ర మాది. అనేక సందర్భాల్లో ఏ కార్యక్రమం మేము ప్రారంభించినా అమరవీరుల స్థూపం సాక్షిగానే మా కార్యక్రమం ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే నిన్న ప్రగతి నివేదన సభలో కూడా అమరవీరులని తలుచుకొని అమరుల స్థూపానికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతనే మా ముఖ్యమంత్రి గారు మరి కార్యక్రమం ప్రారంభించినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకొని మొన్నటి సోనియా గాంధీ గారి వరకు తెలంగాణ ప్రజలు ఒక్కొక్క పద్ధతిలో చనిపోతే మేము వారిని అన్ని రకాలుగా స్మరించుకున్నాం. కొన్ని కుటుంబాలను కాపాడుకున్నది టీఆర్ఎస్ పార్టీ, ఈ ప్రభుత్వం. మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇలా అమరుల గురించి స్మరించలేదు అని చెప్పేసి మాట్లాడితే మీ దివాలా కోరు మాటలకు మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు కేసీఆర్ గారి ప్రసంగం తుస్సు అన్నది అని. ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ చెట్టు బయటపెట్టనందుకు తుస్సుమన్నదా? మీరు 42 సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి భాగవతం బయటపెట్టనందుకు తుస్సుమన్నదా? మీ గురించి 42 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసిందో ఆ సభ ద్వారా చెప్పనందుకు తుస్సుమన్నదా? ఆ సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న సభ. టీఆర్ఎస్ పార్టీ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండే ఏం చేసిందో చెప్పేటందుకు పెట్టుకున్న సభ తప్ప మిమ్మల్ని తిట్టడానికి పెట్టుకున్న సభ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఎస్, రోజు మిమ్మల్ని తిట్టనివ్వరు ప్రజలు. మిమ్మల్ని తిట్టడం అనేటువంటిది తెలంగాణ ప్రజలు మీ పార్టీ ఉన్నంతకాలం తిట్టడం జరుగుతూనే ఉంటుంది. కారణం తెలంగాణ అశాంతికి నిలంగా మార్చింది మీరు, తెలంగాణ ఎడారిగా మార్చినటువంటి వాళ్ళు మీరు. తెలంగాణలో ఇవాళ సమస్యలు కూరుకుపోయినాయి, అవి పరిష్కరించండి అని మీరు అంటున్నటువంటి మాటలకు కారణం మీరు కాబట్టే ఇవాళ వాటిని పరిష్కరించడానికి టీఆర్ఎస్ పార్టీ ముందుకొస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. అదే రకంగా గత 4 సంవత్సరాలుగా ఏమేం చేసినామో ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజలు ఏం మర్చిపోరు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా, చేసినటువంటి ప్రతి అభివృద్ధి కూడా ప్రజలకు చేరింది. అది ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సంతృప్తి కాంగ్రెస్ పార్టీకి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుగా కోరుతనంతో నిత్యం మాట్లాడవచ్చు, కానీ మా బాధ్యతను ఎక్కడ విస్మరించాం మేము? మా బాధ్యత విషయంలో తప్పకుండా కట్టుబడి ఉంటాం. మా పార్టీ చెప్పినటువంటి మాటల్ని తప్పకుండా తూచా తప్పకుండా చేసి ముందుకు పోతాం. కాబట్టే నిన్న జరిగినటువంటి ప్రగతి నివేదన సభకు లక్షలాదిగా కదిలి వచ్చి నభూతో నభవిష్యత్ అనేటువంటి పద్ధతిలో 25 లక్షల పైనే జనం వచ్చింది అనేటువంటి విషయం పత్రికల్లో రికార్డ్ అయింది. వాళ్ళ పత్రికా మిత్రులే దానికి నిలువెత్తు సాక్ష్యము. మా 600 ఎకరాలకు చేరినటువంటి వాళ్ళ సంఖ్య 30 ఉంటే పావు దాదాపు 25%
రోడ్ల మీద ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. విజయవాడ హైవే పైన నక్రేకల్ దగ్గర నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి విషయం పత్రికల్లో రాసినారు. అదేవిధంగా నాగ్పూర్ హైవే పైన మరి తూప్రాన్ నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పేసి రాసినారు. 6 గంటల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్లో ఇరుక్కున్నారు అని చెప్పేసి రాసినారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ నుండి దాదాపు ఓఆర్ఆర్ వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఇవాళ పత్రికల్లో రికార్డ్ అయింది. అదేకాదు బాంబే హైవే మీద సంగారెడ్డి నుండి మొదలుకొని పటాన్చెరు ఓఆర్ఆర్ వరకు కూడా మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఈ విధంగా పత్రికల్లో ఇవాళ ఏరియల్ వ్యూస్లో చాలా స్పష్టంగా ఫోటోలే ప్రచురితమైనవి. ఒకవైపు సభ నడుస్తూ ఉన్నది, మరోవైపు రోడ్ల మీద జనమున్నటువంటి మాట ఫోటోలు పత్రికల్లో వేసినారు. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని మీరు తప్పుపడదలుచుకున్నారా? పత్రికల్లో వచ్చిన ఫోటోలు ఏమైనా మార్ఫింగ్ ఫోటోలా? ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, మీకు వచ్చేటువంటి మీ సభలకు వచ్చేటువంటి ప్రజలు ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. మా ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ఇటువంటి దివాలకు మాటలు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు, మా సభల్లో పల్లీలు అమ్ముడుకోవడానికి వచ్చేటువంటి జనమంతా మీ సభలకు రారు అన్నటువంటి మాట గతంలో చెప్పేదో అది నిజమైంది ఇవాళ నిన్న ప్రగతి నివేదన సభలో. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీసుకుపోయే విషయంలో మేము వెనుకడుగు వేయం, కానీ నిన్న ప్రజలు ఇచ్చినటువంటి దీవెనలతో, నిన్న ప్రజలు వచ్చి మాకిచ్చినటువంటి ధైర్యంతో మేము తప్పకుండా ముందుకు పోతాం. కానీ మీరు అడ్డుపడకండి అనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, హైకోర్టు ఇచ్చినటువంటి గతంలో హైకోర్టుకు ఒక మిత్రుడు పోయి పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రేమికుడు పోయి పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు హైకోర్టు కూడా మాకు కొన్ని డైరెక్షన్స్ ఇస్తే మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి సభ సందర్భంగా అంతకంటే ముందు కూడా చెట్లని ఎక్కడి నుంచి తీసేసినా కానీ రీప్లాంటేషన్ చేసినాం, ఎక్కడ కూడా పర్యావరణానికి ఇబ్బందులు కాకుండా చూసుకున్నాం. అదేవిధంగా సభ అయిపోయిన 3 గంటల నుండే దాదాపు 600 మంది మా పార్టీ వాలంటీర్లు ఇప్పటికీ ఈ నిమిషం ఇక్కడ పత్రిక ప్రెస్లో మాట్లాడుతున్నటువంటి నిమిషం వరకు కూడా ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి, పరిశుభ్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. పర్యావరణానికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంత ప్రజలు మాకు సహకరించారు కాబట్టి వారికి కూడా ఇబ్బంది జరగకుండా ఇవాళ మరి పరిశుభ్రంగా చేయడానికి అక్కడ ఉన్నటువంటి శానిటరీకి సంబంధించినటువంటి అదంతా కూడా క్లీనింగ్ అవుతూ ఉంది. అది ఇప్పటికే మరి సోషల్ మీడియాలో కూడా అందరు చూస్తూ ఉన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా వయలేషన్స్ లేనటువంటి సభ నిర్వహించినాం, ఎటువంటి అధికార దుర్వినియోగం పాల్పడకుండా ప్రజల సహకారంతో సభ నిర్వహించుకోవడం జరిగింది. తప్పకుండా మరి భవిష్యత్తులో కూడా మేము నిన్న చెప్పినటువంటి మాటల్ని కట్టుబడి ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే మా ధ్యేయంగా ముందుకు పోతాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, టీఆర్ఎస్ పార్టీ పక్షాన గత 10 రోజులుగా నిద్రాహారాలు మాని నిరంతరం తమ పనులకు ఏ పనైతే పార్టీ బాధ్యతలను అప్పజెప్పిందో ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించినటువంటి దాదాపు 7 కమిటీల మరి ఇన్ఛార్జీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు సభలు నిర్వహించినా కానీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు వేసుకుంటే ఇన్ఛార్జీలు తమ సొంత ఇళ్లలో మరి కార్యక్రమం జరుగుతుందో అట్లా మరి ఇన్వాల్వ్ అయి పనిచేసినటువంటి సందర్భంలో సభలు విజయవంతమవుతాయి కాబట్టి మరి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజానీకానికి, రైతాంగానికి, విద్యార్థులకు, యువకులకు, అదేవిధంగా మేధావులకు, రచయితలకు, కళాకారులకు, కవులకు, ముఖ్యంగా 10 రోజులుగా అనునిత్యం మాతో పాటు కష్టపడి ఎర్రటి ఎండలో కూడా మరి ఎట్లాంటి ఇబ్బందులు గురి కాకుండా సభాస్థలి దూరం అయినప్పటికీ, హైదరాబాద్కు అతి దూరంలో ఉన్నప్పటికీ వ్యయ ప్రయాసాలు కోర్చి మరి రికార్డు చేయడానికి, రిపోర్టు చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు, ముఖ్యంగా మరి పత్రికాధిపతులకు, ఎడిటర్లకు, మరి వాళ్ళందరూ కూడా వార్తలు రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే సహకారాన్ని మేము ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో, మేము ప్రజలకు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో నిర్వహించే కార్యక్రమాల్లో ఇదే
పద్ధతిలో సహకారం ఉండాల్సిందిగా మీడియా మిత్రులను కూడా కోరుతూ మరి థ్యాంక్ యూ. బలవంతంగా తరలించేటువంటి సంస్కృతి టీఆర్ఎస్ పార్టీకి ఉండడం లేదు. మీడియా మిత్రులందరికీ తెలుసు, మీడియా మిత్రులు కూడా ఈ సభల్లో ప్రతి సందర్భంలో భాగస్వామ్యం వహించినటువంటి వాళ్ళు, అక్కడికి వచ్చినటువంటి సభకు వచ్చినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినటువంటి మరి అది మీకే ఉంటుంది కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ మీకే ఉంటుంది కాబట్టి ఇవాళ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్యతో పత్రికల్లో రిపోర్ట్ అయింది. మేము కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డికే అర్ణ గారు మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగానే టీఆర్ఎస్ పార్టీకి వస్తారు అని భావిస్తే ఆమె దురదృష్టకరం. ఆమె ఆలోచన విధానానికి మరి మాకు ఆమె పట్ల మరి నిజంగా కూడా ఆమె అమాయకంగా మాట్లాడేందుకు దురదృష్టకరం. ఎందుకు ఈ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాలుగా మీరు అధోగతి పాలు చేస్తే, మీరు ఎడారుల పాలు మారిస్తే చకచక అభివృద్ధి వైపు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారిని హటవా అనాలా? దేశంలోనే ఏ రంగంలోనైనా, ఈ రంగము ఆ రంగం కాదు, ఏ రంగంలోనైనా ముందుకు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారు హటావో అని చెప్పేసి అంటారా? కేసీఆర్ గారిని హటావో అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అనొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీని ఆల్మోస్ట్ బొందబెట్టింది తెలంగాణ ప్రజానికం. తెలంగాణ ప్రజలు మా దేవుళ్ళు, తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారి అనుకుంటాం. తెలంగాణ ప్రజలు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం తప్ప కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలకు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, టీఆర్ఎస్ పార్టీ అంతకన్నా పట్టించుకోరు. సరే, నేనేమంటున్నానంటే జరుగుతున్నటువంటి పని ఏమో రికార్డ్ అయి ఉన్నది, ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో వచ్చిందని నేను చెప్పినాను. మరొక పద్ధతిలో మీరు అడిగేటువంటి ప్రశ్ననేమో ఎవరికి ఏం చేతికి బటన్స్ దొరికితే అవి నొక్కి నోటికి వచ్చినట్టుగా రాయటం అనేటువంటిది, దానికి కూడా మేము సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేము. టీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భాల్లో 2001 నుండి నిన్న సభ వరకు కూడా ప్రతి బహిరంగ సభలో భాగస్వామ్యం అయినటువంటి మేము, వ్యక్తిగతంగా భాగస్వామ్యం అయినటువంటి మేము, ప్రజల మీద నమ్మకంతో మాత్రమే సభలు నిర్వహించడం తప్ప డబ్బుల మీద నమ్మకంతో ఈ సభలు నిర్వహించలేదు. డబ్బులతో, డబ్బుల మీద నమ్మకంతో సభలు నిర్వహించినటువంటి పార్టీల పని ఏమైపోయిందో ఈ రాష్ట్రంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో అది నిరూపితమైంది. టీఆర్ఎస్ పార్టీ రూపాయలు లేనాడు కూడా సభలు నిర్వహించింది, రూపాయలు లేనాడు కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలు కదిలి వచ్చిండ్రు. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో మాకు మరి ప్రజల నుంచి దీవెనలు వస్తూ ఉన్నాయి. ఎస్, తప్పకుండా. తెలంగాణ అభివృద్ధి సెంటిమెంట్ మాకు ఎప్పుడూ నిరంతరం మా వెంట ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి అనేటువంటి సెంటిమెంట్ని తప్పకుండా మేము ప్రజలకు తీసుకుపోతాం. కారణం ఏంటంటే ప్రజల్ని అభివృద్ధి అంటే మాది కాదేమో, అభివృద్ధి అంటే ఎవరైతే దోచుకునే వాళ్ళది మాత్రమే అభివృద్ధి అనేటువంటి సంస్కృతి నుండి భిన్నమైనటువంటి మరి పరిపాలన అందిస్తున్నటువంటి మేము తప్పకుండా అభివృద్ధిని సెంటిమెంట్గా వాడుకుంటాం. ఓకే, ప్రగతి నివేదన సభ జయప్రదమైంది. వచ్చిన లక్షలాది మందికి ఒక నివేదికను కూడా సీఎం గారు అందించారు. చేసిన పథకాలని, ఆ పథకాలు జరుగుతున్న అమలవుతున్న తీరుని కూడా ఒక నివేదికని ప్రజలకు అందించడం జరిగింది. లక్షలాది మంది జనం ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఒక పక్క వర్షం వస్తుందనే భయం, ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అనే భయం, రకరకాల వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేసినా లక్షలాది మంది జనం వచ్చి జయప్రదం చేశారు. సభ జయప్రదమైంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కంగు తిన్నది. అందులో వాగాల్సిన నోర్లు ఎప్పుడో 2-3 వాగే నోర్లు మళ్ళా వాగాయి. అందులో వాళ్ళు అనేది ఏంటంటే సభ తుస్సు అన్నదట. మీరు చెప్పండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే బుస్సు అంటదా? ఆయన మాట్లాడితేనే తుస్సు అంటది, గాలింత పోయి నాకు తెలిసి అయితే. కేసీఆర్ మాటలను కూడా తుస్సుమన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే దాన్ని ఏమనుకోవాలి? ఒకటి, ప్రతిపక్షం ప్రతిపక్షంలాగా మాట్లాడినా తప్పేం లేదు, కానీ
వచ్చిన జనాన్ని రాలేదు అని ఒక తప్పుడు ప్రచారం చేసే పద్ధతిని మానుకోవాలని చెప్పేసి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి సూచన చేస్తున్నా. మీ అమ్మట ఉన్న జనం ఉంటే ఆ మండల స్థాయిలో అక్కడో ఇక్కడో ఎక్కడన్నా సమస్యల మీద ఒక ఆందోళన చేయండి, ప్రజల్ని కూడగట్టండి, ప్రజల్ని వెంట తిప్పుకోండి. ఓ మా అమ్మటి ఇంతమంది వచ్చారని చెప్పండి. ఖర్చు గురించి మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఎంత ఖర్చు అయిందో చెప్పండి. మీరు కూడా ఒక మీటింగ్ జరిగినప్పుడు మాకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పండి. మీరు బస్సులు పెడితే బస్సుల కిరాయి ఎక్కడికి వచ్చిందో చెప్పండి. క్రమశిక్షణ తగ్గిందంట. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడితేనే బయటకు వచ్చినప్పుడు ఒక స్వక్రాజుని గుద్ది, ఒకని పనులు రాలుతాయి, ఒకనికి ఏమో దెబ్బలు తగులుతాయి, అట్లా బయటకు వస్తారు మీరు. లేదు బస్సు యాత్ర పెడితేనే బస్సు దిగడానికి ముందు సీట్ కాడ తగాద ఇండో కాడ కిటికీ సీట్ కాడ కూడా తగాదలు పెట్టుకుని కిందకి దిగుతారు మీరు. ఇలాంటి పార్టీ క్రమశిక్షణ గురించి అంటే గాంధీ భవన్ తగలబెట్టినోడు ఏమో ఒకడు ఎమ్మెల్సీగా ఉంటాడు, లేదు అసలు కంప్లీట్గా అధ్యక్షుడి మీద పోటీ చేసిన వాడేమో మీ పార్లమెంటరీ విభాగానికి కన్వీనర్గా ఉంటాడు. అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ గురించి మాట్లాడడం అంటే అది మంచిది కాదని కూడా సూచన చేస్తాను. మీరు కూడా కూడగట్టండి, జనాన్ని కూడగట్టే ప్రయత్నం చేయండి, ప్రతిపక్షంగా మాట్లాడండి, తప్ప తప్పుడు ప్రచారం చేసి తెలంగాణ ప్రజల్ని అవమానపరచకండి అని మాత్రం చెప్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము పెట్టుకున్న సభ ఎవరిలో కాంగ్రెస్ పార్టీలో ఇతర ప్రతిపక్షాలలో తిట్టుకొని పెట్టుకున్న సభ కాదు. మాది ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి ప్రజలకు వివరించుకోనికే పెట్టుకున్న సభ తప్ప ఎవరు తిట్టనికి పెట్టుకున్నది కాదు. తిట్టనికి పెట్టుకున్న మిమ్మల్ని సభ పెట్టి తిట్టేంత పరిస్థితి మాకు లేదు. ప్రజలు రోజు మిమ్మల్ని తిడుతూనే ఉన్నారు. అది చాలు, మేము తిట్టేది మళ్ళీ మిమ్మల్ని. మేము లక్షలాది మందిని ప్రోగు చేసి మరి మా యొక్క ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకున్నాం తప్ప దాంట్లో ఏదైనా మేము చెప్పిన దాంట్లో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్క అవాస్తవమైంది ఏమైనా చెప్పింటే దయచేసి దాని గురించి మాట్లాడరు. ఏమన్నా ముఖ్యమంత్రి గారికి ఇది చేయలేదు పని, ఇది తప్పు చెప్పిండని అది గుర్తించారు తప్ప కానీ ఏదో మమ్మల్ని తిట్టు బుస్తుమన్నది తుస్తుమన్నది తుస్తో బుస్సులో అది మీకు తెలుసు ఎంత అన్నదని చాలా పత్రికలు చూడండి, మీరు మీడియాలో చూడండి ఏమైంది అనేది. దయచేసి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాకన్నా డబుల్గా చేయరు, మీరు మాకన్నా మించి సమావేశం నిర్వహించుకొని దానికి మాకు సమాధానం చెప్పారు అట్లా మీ వైపు ప్రజలు ఉండరు అనేది. దానికి ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్ప కానీ పిచ్చి పిచ్చి మాటలు ఏమన్నా కూకొని దాకా రూమ్లలో కూకొని పిచ్చి మాట్లాడద్దు. దయచేసి ఇష్టం మాటలు మాట్లాడద్దని మీ అంద కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా మేము సభా ప్రాంగణాన్ని ఏర్పాటు దిశగా మేము దాదాపు 1200 ఎకరాలతో అనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన జనాలు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా మంచి మంచి రహదారులు నిర్మించండి, ఎక్కువ దారులు వస్తే వచ్చిన పబ్లిక్ అంతా మంచిగా వచ్చి మంచిగా ఎంత తొందరగా వెళ్ళిపోతారు అన్నప్పుడు మేము దారులను వెక్కటప్పుడు ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు ముఖ్యంగా ముందుకొచ్చి పాపం తమ స్థలాల నుంచి మాకు రోడ్లకు మాదాండగా తీసుకుపోయి వాళ్ళు ముందుకొచ్చి మాకు పూర్తి సహకరించినందుకు ముఖ్యంగా ఆ ప్రాంత రైతులందరూ కూడా మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా మేము శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రం నుంచి లక్షలాదిగా తరలివచ్చి మరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మేమందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరి మా పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి సుమారు 7 కమిటీల సభ్యులందరూ కూడా అహోరాత్రులు కష్టించి 10 రోజులుగా పనిచేసిన సభ్యులందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం.
సందర్భంలో అక్కడ సహకారం అందించినటువంటి సహకరించినటువంటి రైతాంగానికి టిఆర్ఎస్ పక్షాన చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ సభ మాది అని భావించినటువంటి అక్కడ రైతాంగం, ఈ సభ వల్ల మా ప్రాంతానికి మంచి పేరు వస్తుందనేటువంటి మంచి ఆలోచనతోటి, ఒక మా ప్రాంతమే కాదు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ పార్టీకి సహకరిస్తే తప్పకుండా మాకు మంచి పేరు వస్తుందన్నటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి రైతాంగానికి తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ ఎన్నడూ మర్చిపోదు వాళ్ళని, వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత భావంతోనే ఉంటుంది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు ఆరోపణలు చేయడం, దిగజారి దివాలా కోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సరే, కాంగ్రెస్ పార్టీ అంతకంటే గొప్పగా మాట్లాడుతుందని మేము భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరోజు కూడా మంచినీళ్ళు తాపించాలని భావన లేకున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు దాగిపిస్తుంటే కేసులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి పార్టీ, మా పార్టీ నిర్వహించేటువంటి బహిరంగ సభని అడ్డుకోవడానికి కానీ ఆరోపణలు చేయడానికి ఎక్కడా ఎంతకుపోదు అనేటువంటి విషయం ఎట్లాంటి అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా సభ ముగిసిన 10 నిమిషాలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాబరా గాబరాగా ఆగమాగమైపోయి గుండెపోటు వచ్చే పద్ధతిలో మా సభ తుస్సుమన్నదని, ముఖ్యమంత్రి గారు సరిగా మాట్లాడలేదని, దివాలా కోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సభ తుస్సుమన్నదా బుస్సుమన్నదా లేదు, ప్రజా చైతన్యం కిరటాల్లాగా వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా వచ్చి సభాస్థలికి చేరిందా అనేటువంటి మాట టీఆర్ఎస్ పక్షాన మేం చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ పత్రికల్లో రిపోర్ట్ అయినటువంటి పతాక శీర్షికల్లో చూడండి, ఇవాళ పత్రికల్లో నమోదైనటువంటి మా మీడియా మిత్రులు రాసినటువంటి వార్తలు చూడండి ఒకసారి. మేము టీఆర్ఎస్ పక్షాన మీ దివాలా కోరు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ ప్రశ్నలకు సమాధానమే ఇవాళ పత్రికలు చెప్పినాయి. ప్రపంచంలో ఎక్కడా జరగని పద్ధతిలో భారతదేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించిందని చెప్పేసి అన్ని పత్రికలు రాసిన ఇవాళ మీ మాటలకు ఆల్రెడీ పత్రికలే సమాధానం చెప్పినాయి. టీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. 2001 నుండి మొదలుకొని నిన్నటి సభ వరకు కూడా ప్రతి సభని కూడా ప్రజలపైన ఉన్నటువంటి నమ్మకంతో సభలు నిర్వహించినాం. ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉన్నది, కేసీఆర్ గారి పైన నమ్మకం ఉన్నది. కాబట్టి ఏ రోజు ఏ సభ నిర్వహించినా కానీ, ఏ రోజు పిలుపునిచ్చినా కానీ, ప్రజలని పిలుపునిచ్చినా కానీ ప్రజలపైన కేసీఆర్ గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయలేదు. కారణం ఒకటే, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారు ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి, ప్రజలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతారు కాబట్టి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడుపుతారు కాబట్టి, ముఖ్యమంత్రి గారికి ఇవాళ పెద్ద ఎత్తున ఈ పద్ధతిలో ఆశీర్వాదం వస్తూ ఉంది. మీరు పెట్టుకున్నటువంటి సభలు తెలుసు ఈ ప్రాంతంలో, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి సందర్భం కూడా ఇక్కడ సభలు పెట్టుకుంటే ఏ స్థాయిలో ప్రజలు వచ్చిందో పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. ప్రజలు కూడా అనుకున్నారు ఎందుకు రారు అంటే, మీరు 42 సంవత్సరాలుగా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రతి సమస్య పరిష్కారానికి మీరు ఏ రోజు కూడా మరి పరిష్కారం చూపలేదు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉంది. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ సభ నిర్వహించినా ప్రజలు రారు. ఎందుకు అనంటే 42 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఏ క్రెడిబిలిటీతోటి టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తారు అని ప్రజలే అడుగుతారు. మీరు అడుగుతున్నటువంటి మంచినీళ్ళు కావచ్చు, మీరు అడుగుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగమైనటువంటి మరి అనేక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ మీరు చేయకుండా మీరు వదిలిపెట్టారు కాబట్టి మేము ఇవాళ చేస్తూ ఉన్నాం.
నిన్న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధిని చాలా స్పష్టంగా చెప్పినారు. ఏ ఒక్కటి కూడా అబద్ధాలు చెప్పాల్సినటువంటి కర్మ టీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. పేపర్ రూపంలో చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినారు. 25 లక్షల మంది ప్రజల సాక్షిగా చేసినటువంటి మాటని ప్రజలకు చెప్పినాం. దమ్ము ధైర్యంతో నీతి నిజాయితీగా ప్రజల ముందు నివేదించడం జరిగింది తప్ప మసిమూసి మారేడుకాయ చేసి ఎన్నికల ముందు మీ కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి మర్చిపోయినట్టుగా టీఆర్ఎస్ పార్టీ చెయ్యదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేయనటువంటి పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఇంకా మీరు చేయాలని చెప్పేసి మాట్లాడడం మీ సిగ్గులెంతనానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అమరుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ అమరులని ఇవాళ తెలంగాణ ఇవ్వకుండా 369 మందిని 69లో కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ, మలిదశ ఉద్యమంలో దాదాపు 100లాది మంది విద్యార్థుల్ని పొట్టలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమరులని తలుచుకోలేదని చెప్పేసి మాట్లాడితే మీ సిగ్గుమాలిన మాటలకు మరొకటి ఉందా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయినప్పటికీ మీరు ఒకవైపు చంపుకుంటూ పోతే మేము వాళ్ళని స్మరించుకుంటూ పోయినాం. 69 ఉద్యమకారులని అనేక సందర్భాల్లో స్మరించుకున్నటువంటి చరిత్ర మాది. అనేక సందర్భాల్లో ఏ కార్యక్రమం మేము ప్రారంభించిన అమరవీరుల స్థూపం సాక్షిగానే మా కార్యక్రమం ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే నిన్న ప్రగతి నివేదన సభలో కూడా అమరవీరులని తలుచుకొని అమరుల స్థూపానికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతనే మా ముఖ్యమంత్రి గారు మరి కార్యక్రమం ప్రారంభించినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకొని మొన్నటి సోనియా గాంధీ గారి వరకు తెలంగాణ ప్రజలు ఒక్కొక్క పద్ధతిలో చనిపోతే మేము వారిని అన్ని రకాలుగా స్మరించుకున్నాం. కొన్ని కుటుంబాలను కాపాడుకున్నది టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం. మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇలా అమరుల గురించి స్మరించలేదు అని చెప్పేసి మాట్లాడితే మీ దివాలా కోరు మాటలకు మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు కేసీఆర్ గారి ప్రసంగం తుస్సుమన్నదని. ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ చెట్టు బయటపెట్టనందుకు తుస్సుమన్నదా? మీరు 42 సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి భాగవతం బయటపెట్టనందుకు తుస్సుమన్నదా? మీ గురించి 42 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసిందో ఆ సభ ద్వారా చెప్పనందుకు తుస్సుమన్నదా? మా సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న సభ. టీఆర్ఎస్ పార్టీ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండే ఏం చేసిందో చెప్పేటందుకు పెట్టుకున్న సభ తప్ప మిమ్మల్ని తిట్టడానికి పెట్టుకున్న సభ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎస్, రోజు మిమ్మల్ని తిట్టనివ్వరు ప్రజలు. మిమ్మల్ని తిట్టడం అనేటువంటిది తెలంగాణ ప్రజలు మీ పార్టీ ఉన్నంతకాలం తిట్టడం జరుగుతూనే ఉంటుంది. కారణం తెలంగాణ అశాంతికి నిలంగా మార్చింది మీరు, తెలంగాణ ఎడారిగా మార్చినటువంటి వాళ్ళు మీరు. తెలంగాణలో ఇవాళ సమస్యలు కూరుకుపోయినాయి, అవి పరిష్కరించండి అని మీరు అంటున్నటువంటి మాటలకు కారణం మీరు కాబట్టే ఇవాళ వాటిని పరిష్కరించడానికి టీఆర్ఎస్ పార్టీ ముందుకొస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. అదే రకంగా గత 4 సంవత్సరాలుగా ఏమేమి చేసినామో ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజలు ఏం మర్చిపోరు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా, చేసినటువంటి ప్రతి అభివృద్ధి కూడా ప్రజలకు చేరింది. అది ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సంతృప్తి కాంగ్రెస్ పార్టీకి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుగా కోరుదనంతో నిత్యం మాట్లాడవచ్చు, కానీ మా బాధ్యతను ఎక్కడ విస్మరించాం మేము? మా బాధ్యత విషయంలో తప్పకుండా కట్టుబడి ఉంటాం. మా పార్టీ చెప్పినటువంటి మాటల్ని తప్పకుండా తూచా తప్పకుండా చేసి ముందుకు పోతాం. కాబట్టి నిన్న జరిగినటువంటి ప్రగతి నివేదన సభకు లక్షలాదిగా కదిలి వచ్చి నభూతో నభవిష్యత్ అనేటువంటి పద్ధతిలో 25 లక్షల పైనే జనం వచ్చింది అనేటువంటి విషయం పత్రికల్లో రికార్డ్ అయింది. వాళ్ళ పత్రికా మిత్రులే దానికి నిలువెత్తు సాక్ష్యము. మా 600 ఎకరాలకు చేరినటువంటి వాళ్ళ సంఖ్య 30 ఉంటే పావు
దాదాపు 25% రోడ్ల మీద ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. విజయవాడ హైవే పైన నక్రేకల్ దగ్గర నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి విషయం పత్రికల్లో రాసినారు. అదేవిధంగా నాగ్పూర్ హైవే పైన మరి తూప్రాన్ నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పేసి రాసినారు. 6 గంటల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్లో ఇరుక్కున్నారు అని చెప్పేసి రాసినారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ నుండి దాదాపు ఓఆర్ఆర్ వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఇవాళ పత్రికల్లో రికార్డ్ అయింది. అదే కాదు, బాంబే హైవే మీద సంగారెడ్డి నుండి మొదలుకొని పటాన్చెరు ఓఆర్ఆర్ వరకు కూడా మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఈ విధంగా పత్రికల్లో ఇవాళ ఏరియల్ వ్యూస్లో చాలా స్పష్టంగా ఫోటోలే ప్రచురితమైనవి. ఒకవైపు సభ నడుస్తూ ఉన్నది, మరోవైపు రోడ్ల మీద జనం ఉన్నటువంటి మాట ఫోటోలు పత్రికల్లో వేసినారు. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని మీరు తప్పుపడదలుచుకున్నారా? పత్రికల్లో వచ్చిన ఫోటోలు ఏమైనా మార్ఫింగ్ ఫోటోలా? ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, మీకు వచ్చేటువంటి మీ సభలకు వచ్చేటువంటి ప్రజలు ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. మా ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ఇటువంటి దివాలా కోరు మాటలు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు, మా సభల్లో పల్లీలు అమ్ముడుకోవడానికి వచ్చేటువంటి జనమంతా మీ సభలకు రారు అన్నటువంటి మాట గతంలో చెప్పేది, అది నిజమైంది ఇవాళ నిన్న ప్రగతి నివేదన సభలో. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీసుకుపోయే విషయంలో మేము వెనుకడుగు వేయం, కానీ నిన్న ప్రజలు ఇచ్చినటువంటి దీవెనలతో, నిన్న ప్రజలు వచ్చి మాకిచ్చినటువంటి ధైర్యంతో మేము తప్పకుండా ముందుకు పోతాం, కానీ మీరు అడ్డుపడకండి అనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, హైకోర్టు ఇచ్చినటువంటి గతంలో హైకోర్టుకు ఒక మిత్రుడు పోయి పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రేమికుడు పోయి పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు హైకోర్టు కూడా మాకు కొన్ని డైరెక్షన్స్ ఇస్తే మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి సభ సందర్భంగా అంతకంటే ముందు కూడా చెట్లని ఎక్కడి నుంచి అలా తీసేసినా కానీ రీప్లాంటేషన్ చేసినాం, ఎక్కడ కూడా పర్యావరణానికి ఇబ్బందులు కాకుండా చూసుకున్నాం. అదేవిధంగా సభ అయిపోయిన 3 గంటల నుండే దాదాపు 600 మంది మా పార్టీ వాలంటీర్లు ఇప్పటికీ ఈ నిమిషం ఇక్కడ పత్రిక ప్రెస్లో మాట్లాడుతున్నటువంటి నిమిషం వరకు కూడా ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి, పరిశుభ్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. పర్యావరణానికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంత ప్రజలు మాకు సహకరించారు కాబట్టి వారికి కూడా ఇబ్బంది జరగకుండా ఇవాళ మరి పరిశుభ్రంగా చేయడానికి అక్కడ ఉన్నటువంటి శానిటరీకి సంబంధించినటువంటి అదంతా కూడా క్లీనింగ్ అవుతూ ఉంది. అది ఇప్పటికే మరి సోషల్ మీడియాలో కూడా అందరు చూస్తూ ఉన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా వయలేషన్స్ లేనటువంటి సభ నిర్వహించినాం, ఎటువంటి అధికార దుర్వినియోగం పాల్పడకుండా ప్రజల సహకారంతో సభ నిర్వహించుకోవడం జరిగింది. తప్పకుండా మరి భవిష్యత్తులో కూడా మేము నిన్న చెప్పినటువంటి మాటల్ని కట్టుబడి ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే మా ధ్యేయంగా ముందుకు పోతాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, టీఆర్ఎస్ పార్టీ పక్షాన గత 10 రోజులుగా నిద్రాహారాలు మాని నిరంతరం తమ పనులకు ఏ పనైతే పార్టీ బాధ్యతలను అప్పచెప్పిందో ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినటువంటి దాదాపు 7 కమిటీల మరి ఇన్ఛార్జీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు సభలు నిర్వహించినా కానీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు వేసుకుంటే ఇన్ఛార్జీలు తమ సొంత ఇళ్లలో మరి కార్యక్రమం జరుగుతుందో అట్లా మరి ఇన్వాల్వ్ అయి పనిచేసినటువంటి సందర్భంలో సభలు విజయవంతమవుతాయి కాబట్టి మరి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజానీకానికి, రైతాంగానికి, విద్యార్థులకు, యువకులకు, అదేవిధంగా మేధావులకు, రచయితలకు, కళాకారులకు, కవులకు, ముఖ్యంగా 10 రోజులుగా అనునిత్యం మాతో పాటు కష్టపడి ఎర్రటి ఎండలో కూడా మరి ఎట్లాంటి ఇబ్బందులు గురి కాకుండా సభాస్థలి దూరం అయినప్పటికీ, హైదరాబాద్కు అతి దూరంలో ఉన్నప్పటికీ వ్యయ ప్రయాసాలు కోర్చి మరి రికార్డు చేయడానికి, రిపోర్టు చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు, ముఖ్యంగా మరి పత్రికాధిపతులకు, ఎడిటర్లకు, మరి వాళ్ళందరూ కూడా వార్తలు రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ సిబ్బందికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే సహకారాన్ని మేము ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో, మేము ప్రజలకు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో నిర్వహించే కార్యక్రమాల్లో ఇదే
పద్ధతిలో సహకారం ఉండాల్సిందిగా మీడియా మిత్రులను కూడా కోరుతూ మరి థ్యాంక్ యూ. బలవంతంగా తరలించేటువంటి సంస్కృతి టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడో లేదు. మీడియా మిత్రులందరికీ తెలుసు, మీడియా మిత్రులు కూడా ఈ సభల్లో ప్రతి సందర్భంలో భాగస్వామ్యం వహించినటువంటి వాళ్ళు, అక్కడికి వచ్చినటువంటి సభకు వచ్చినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినటువంటి మరి అది మీకే ఉంటుంది కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ మీకే ఉంటుంది కాబట్టి ఇవాళ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్యతో పత్రికల్లో రిపోర్ట్ అయింది. మేము కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డికే అరుణ గారు మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగానే టీఆర్ఎస్ పార్టీకి వస్తారు అని భావిస్తే ఆమె దురదృష్టకరం. ఆమె ఆలోచన విధానానికి మరి మాకు ఆమె పట్ల మరి నిజంగా కూడా ఆమె అమాయకంగా మాట్లాడినందుకు దురదృష్టకరం. ఎందుకు ఈ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాలుగా మీరు అధోగతి పాలు చేస్తే, మీరు ఎడారుల పాలు మారిస్తే చకచక అభివృద్ధి వైపు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారిని హటవా అనాలా? దేశంలోనే ఏ రంగంలోనైనా, ఈ రంగము ఆ రంగం కాదు, ఏ రంగంలోనైనా ముందుకు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారు హటావో అని చెప్పేసి అంటారా? కేసీఆర్ గారిని హటావో అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అనొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీని ఆల్మోస్ట్ బొందబెట్టింది తెలంగాణ ప్రజానీకం. తెలంగాణ ప్రజలు మా దేవుళ్ళు, తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ అనుకుంటాం. తెలంగాణ ప్రజలు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం తప్ప కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలకు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, టీఆర్ఎస్ పార్టీ అంతకన్నా పట్టించుకోరు. సరే, నేనేమంటున్నానంటే జరుగుతున్నటువంటి పని ఏమో రికార్డ్ అయి ఉన్నది, ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో వచ్చిందని నేను చెప్పినాను. మరొక పద్ధతిలో మీరు అడిగేటువంటి ప్రశ్ననేమో ఎవరికి ఏం చేతికి బటన్స్ దొరికితే అవి నొక్కి నోటికి వచ్చినట్టుగా రాయటం అనేటువంటిది, దానికి కూడా మేము సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేము. టీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భాల్లో 2001 నుండి నిన్న సభ వరకు కూడా ప్రతి బహిరంగ సభలో భాగస్వామ్యం అయినటువంటి మేము, వ్యక్తిగతంగా భాగస్వామ్యం అయినటువంటి మేము ప్రజల మీద నమ్మకంతో మాత్రమే సభలు నిర్వహించడం తప్ప డబ్బుల మీద నమ్మకంతో ఈ సభలు నిర్వహించలేదు. డబ్బుల మీద నమ్మకంతో సభలు నిర్వహించినటువంటి పార్టీల పని ఏమైపోయిందో ఈ రాష్ట్రంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో అది నిరూపితమైంది. టీఆర్ఎస్ పార్టీ రూపాయలు లేనాడు కూడా సభలు నిర్వహించింది, రూపాయలు లేనాడు కూడా పెద్ద ఎత్తున మరి ప్రజల గదిలో వచ్చిండ్రు. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో మాకు మరి ప్రజల నుంచి దీవెనలు వస్తూ ఉన్నాయి. ఎస్, తప్పకుండా. తెలంగాణ అభివృద్ధి సెంటిమెంట్ మాకు ఎప్పుడూ నిరంతరం మా వెంట ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి అనేటువంటి సెంటిమెంట్ని తప్పకుండా మేము ప్రజలకు తీసుకుపోతాం. కారణం ఏంటంటే ప్రజల్ని అభివృద్ధి అంటే మాది కాదేమో, అభివృద్ధి అంటే ఎవరైతే దోచుకునే వాళ్ళది మాత్రమే అభివృద్ధి అనేటువంటి సంస్కృతి నుండి భిన్నమైనటువంటి మరి పరిపాలన అందిస్తున్నటువంటి మేము తప్పకుండా అభివృద్ధిని సెంటిమెంట్గా వాడుకుంటాం. ఓకే, ప్రగతి నివేదన సభ జయప్రదమైంది. వచ్చిన లక్షలాది మందికి ఒక నివేదికను కూడా సీఎం గారు అందించారు. చేసిన పథకాలని, ఆ పథకాలు జరుగుతున్న అమలవుతున్న తీరుని కూడా ఒక నివేదికని ప్రజలకు అందించడం జరిగింది. లక్షలాది మంది జనం ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఒక పక్క వర్షం వస్తుందనే భయం, ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అనే భయం, రకరకాల వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేసినా లక్షలాది మంది జనం వచ్చి జయప్రదం చేశారు. సభ జయప్రదమైంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కంగు తిన్నది. అందులో వాగాల్సిన నోర్లు ఎప్పుడో 2-3 వాగే నోర్లు మళ్ళా వాగాయి. అందులో వాళ్ళు అన్నది ఏంటంటే సభ తుస్సు అన్నదట. మీరు చెప్పండి, ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడితే బుస్సుమంటదా? ఆయన మాట్లాడితేనే తుస్సుమంటుంది గాలింత పోయి, నాకు తెలిసి అయితే. కేసీఆర్ మాటలను కూడా తుస్సుమన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే దాన్ని ఏమనుకోవాలి? ఒకటి, ప్రతిపక్షం ప్రతిపక్షంలాగా మాట్లాడినా తప్పేం లేదు, కానీ
వచ్చిన జనాన్ని రాలేదు అని ఒక తప్పుడు ప్రచారం చేసే పద్ధతిని మానుకోవాలని చెప్పేసి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేస్తున్నా. మీ అమ్మట ఏమైనా జనం ఉంటే ఆ మండల స్థాయిలో అక్కడో ఇక్కడో ఎక్కడన్నా సమస్యల మీద ఒక ఆందోళన చేయండి, ప్రజల్ని కూడగట్టండి, ప్రజల్ని వెంట తిప్పుకోండి. ఇగో మా అమ్మట ఇంతమంది వచ్చారని చెప్పండి. ఖర్చు గురించి మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఎంత ఖర్చు అయిందో చెప్పండి. మీరు కూడా ఒక మీటింగ్ జరిగినప్పుడు మాకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పండి. మీరు బస్సులు పెడితే బస్సుల కిరాయి ఎక్కడికి వచ్చిందో చెప్పండి. క్రమశిక్షణ తగ్గిందంట. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడితేనే బయటకు వచ్చినప్పుడు ఒకరిని సొక్కా జరుగుద్ది, ఒకరిని పనులు రాలుతాయి, ఒకరికి ఏమో దెబ్బలు తగులుతాయి, అట్లా బయటకు వస్తారు మీరు. లేదు బస్సు యాత్ర పెడితేనే బస్సు దిగడానికి ముందు సీటు కాడ తగాద ఇండో ఒకటి కిటికీ సీటు కాడ కూడా తగాదలు పెట్టుకుని కిందకి దిగుతారు మీరు. ఇలాంటి పార్టీ క్రమశిక్షణ గురించి అంటే గాంధీ భవన్ తగలబెట్టినోడే ఒకడు ఎమ్మెల్సీగా ఉంటాడు, లేదు అసలు కంప్లీట్గా అధ్యక్షుడి మీద పోటీ చేసిన వాడేమో మీ పార్లమెంటరీ విభాగానికి కన్వీనర్గా ఉంటాడు. అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ గురించి మాట్లాడడం అంటే అది మంచిది కాదని కూడా సూచన చేస్తాను. మీరు కూడా కూడగట్టండి, జనాన్ని కూడగట్టే ప్రయత్నం చేయండి, ప్రతిపక్షంగా మాట్లాడండి, తప్ప తప్పుడు ప్రచారం చేసి తెలంగాణ ప్రజల్ని అవమానపరచకండి అని మాత్రం చెప్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము పెట్టుకున్న సభ ఎవరిలో కాంగ్రెస్ పార్టీలో ఇతర ప్రతిపక్షాలలో తిట్టుకొని పెట్టుకున్న సభ కాదు. మాది ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి ప్రజలకు వివరించుకోనికే పెట్టుకున్న సభ తప్ప ఎవరిలో తిట్టనికి పెట్టుకున్నది కాదు. తిట్టనికి పెట్టుకున్న మిమ్మల్ని సభ పెట్టి తిట్టేంత పరిస్థితి మాకు లేదు. ప్రజలు రోజు మిమ్మల్ని తిడుతూనే ఉన్నారు. ఆ జాలు మేము తిట్టలేదు మళ్ళీ మిమ్మల్ని. మేము లక్షలాది మందిని ప్రోగు చేసి మరి మా యొక్క ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకున్నాం తప్ప దాంట్లో ఏదైనా మేము చెప్పిన దాంట్లో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్క అవాస్తవమైంది ఏమైనా చెప్పింటే దయచేసి దాని గురించి మాట్లాడరు. ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఇది చేయలేదు పని, ఇది తప్పు చెప్పిండని అది గుర్తించారు తప్ప కానీ ఏదో మమ్మల్ని తిట్టు బుస్తుమన్నది తుస్తుమన్నది తుస్సో బుసులో అది మీకు తెలుసు ఎంత అన్నదని చాలా పత్రికలు చూడండి, మీరు మీడియాలో చూడండి ఏమైంది అనేది. దయచేసి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాకన్నా డబుల్గా చేయరు, మీరు మాకన్నా మించి సమావేశం నిర్వహించుకొని దానికి మాకు సమాధానం చెప్పారు అట్లా మీ వైపు ప్రజలు ఉండరు అనేది. దానికి ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్ప కానీ పిచ్చి పిచ్చి మాటలు ఏమన్నా కూకొని దాకా రూమ్లలో కూకొని పిచ్చి మాట్లాడద్దు. దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడద్దని మీ అంద కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా మేము సభా ప్రాంగణాన్ని ఏర్పాటు దిశగా మేము దాదాపు 1200 ఎకరాలతో అనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన జనాలు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా మంచి మంచి రహదారులు నిర్మించండి, ఎక్కువ దారులు వస్తే వచ్చిన పబ్లిక్ అంతా మంచిగా వచ్చి మంచిగా ఎంత తొందరగా వెళ్ళిపోతారు అన్నప్పుడు మేము దారులను వెక్కేటప్పుడు ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు ముఖ్యంగా ముందుకొచ్చి పాపం తమ స్థలాల నుంచి మాకు రోడ్లకు మాదాండగా తీసుకుపోయి వాళ్ళు ముందుకొచ్చి మాకు పూర్తి సహకరించినందుకు ముఖ్యంగా ఆ ప్రాంత రైతులందరూ కూడా మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా మేము శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రం నుంచి లక్షలాదిగా తరలివచ్చి మరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మేమందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ మరి మా పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి సుమారు 7 కమిటీల సభ్యులందరూ కూడా అహోరాత్రులు కష్టించి 10 రోజులుగా పనిచేసిన సభ్యులందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. సందర్భంలో అక్కడ సహకారం అందించినటువంటి సహకరించినటువంటి రైతాంగానికి టీఆర్ఎస్ పక్షాన చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ సభ మాది అని భావించినటువంటి అక్కడ రైతాంగం, ఈ సభ వల్ల మా ప్రాంతానికి మంచి పేరు వస్తుందనేటువంటి మంచి ఆలోచనతోటి ఒక మా ప్రాంతమే కాదు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ పార్టీకి సహకరిస్తే తప్పకుండా మాకు మంచి పేరు వస్తుందన్నటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి రైతాంగానికి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ మర్చిపోదు వాళ్ళని, వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత భావంతోనే ఉంటుంది.
ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు ఆరోపణలు చేయడం, దిగజారి దివాళాకోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సరే, కాంగ్రెస్ పార్టీ అంతకంటే గొప్పగా మాట్లాడుతుందని మేము భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరోజు కూడా మంచినీళ్లు తాపించాలని భావన లేకున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు దాగిపిస్తుంటే కేసులు వేద్దాం వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధిని అడ్డుకున్నటువంటి పార్టీ, మా పార్టీ నిర్వహించేటువంటి బహిరంగ సభని అడ్డుకోవడానికి కానీ ఆరోపణలు చేయడానికి ఎక్కడా ఎందుకపోదు అనేటువంటి విషయం ఎట్లాంటి అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా సభ ముగిసిన 10 నిమిషాలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాబరా గాబరాగా ఆగమాగమైపోయి గుండెపోటు వచ్చే పద్ధతిలో మా సభ తుస్సుమన్నదని, ముఖ్యమంత్రి గారు సరిగా మాట్లాడలేదని, దివాళాకోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సభ తుస్సుమన్నదా బుస్సుమన్నదా లేదు, ప్రజా చైతన్యం కిరటాల్లాగా వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా వచ్చి సభాస్థలికి చేరిందా అనేటువంటి మాట టీఆర్ఎస్ పక్షాన మేం చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ పత్రికల్లో రిపోర్ట్ అయినటువంటి పతాక శీర్షికల్లో చూడండి, ఇవాళ పత్రికల్లో నమోదైనటువంటి మా మీడియా మిత్రులు రాసినటువంటి వార్తలు చూడండి ఒకసారి. మేము టీఆర్ఎస్ పక్షాన మీ దివాళాకోరు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ ప్రశ్నలకు సమాధానమే ఇవాళ పత్రికలు చెప్పినాయి. ప్రపంచంలో ఎక్కడా జరగని పద్ధతిలో భారతదేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించిందని చెప్పేసి అన్ని పత్రికలు రాసిన ఇవాళ మీ మాటలకు ఆల్రెడీ పత్రికలే సమాధానం చెప్పినాయి. టీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. 2001 నుండి మొదలుకొని నిన్నటి సభ వరకు కూడా ప్రతి సభని కూడా ప్రజలపైన ఉన్నటువంటి నమ్మకంతో సభలు నిర్వహించినాం. ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉన్నది, కేసీఆర్ గారి పైన నమ్మకం ఉన్నది. కాబట్టి ఏ రోజు ఏ సభ నిర్వహించినా కానీ, ఏ రోజు పిలుపునిచ్చినా కానీ, ప్రజలని పిలుపునిచ్చినా కానీ ప్రజలపైన కేసీఆర్ గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయలేదు. కారణం ఒకటే, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారు ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి, ప్రజలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతారు కాబట్టి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడుపుతారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇవాళ పెద్ద ఎత్తున ఈ పద్ధతిలో ఆశీర్వాదం వస్తూ ఉంది. మీరు పెట్టుకున్నటువంటి సభలు తెలుసు ఈ ప్రాంతంలో. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి సందర్భం కూడా ఇక్కడ సభలు పెట్టుకుంటే ఏ స్థాయిలో ప్రజలు వచ్చిందో పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. ప్రజలు కూడా అనుకున్నారు ఎందుకు రారు అంటే, మీరు 42 సంవత్సరాలుగా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రతి సమస్య పరిష్కారానికి మీరు ఏ రోజు కూడా మరి పరిష్కారం చూపలేదు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉంది. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ సభ నిర్వహించినా ప్రజలు రారు. ఎందుకు అనంటే 42 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఏ క్రెడిబిలిటీతోటి టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తారు అని ప్రజలే అడుగుతారు. మీరు అడుగుతున్నటువంటి మంచినీళ్ళు కావచ్చు, మీరు అడుగుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగమైనటువంటి మరి అనేక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ మీరు చేయకుండా మీరు వదిలిపెట్టారు కాబట్టి మేము ఇవాళ చేస్తూ ఉన్నాం. నిన్న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధిని చాలా స్పష్టంగా చెప్పినారు. ఏ ఒక్కటి కూడా అబద్ధాలు చెప్పాల్సినటువంటి కర్మ టీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. పేపర్ రూపంలో చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినారు. 25 లక్షల మంది ప్రజల సాక్షిగా చేసినటువంటి మాటని ప్రజలకు చెప్పినాం. దమ్ము ధైర్యంతో నీతి నిజాయితీగా ప్రజల ముందు నివేదించడం జరిగింది తప్ప మసి మూసి మారేడుకాయ చేసి. ఎన్నికల ముందు మీ కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి మర్చిపోయినట్టుగా
టీఆర్ఎస్ పార్టీ చేయదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేయనటువంటి పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఇంకా మీరు చేయాలని చెప్పేసి మాట్లాడడం మీ సిగ్గులెంతనానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అమరుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ అమరులని ఇవాళ తెలంగాణ ఇవ్వకుండా 369 మందిని 69లో కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ, మలిదశ ఉద్యమంలో దాదాపు 100లాది మంది విద్యార్థుల్ని పొట్టలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమరులని తలుచుకోలేదని చెప్పేసి మాట్లాడితే మీ సిగ్గుమాలిన మాటలకు మరొకటి ఉందా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయినప్పటికీ మీరు ఒకవైపు చంపుకుంటూ పోతే మేము వాళ్ళని స్మరించుకుంటూ పోయినాం. 69 ఉద్యమకారులని అనేక సందర్భాల్లో స్మరించుకున్నటువంటి చరిత్ర మాది. అనేక సందర్భాల్లో ఏ కార్యక్రమం మేము ప్రారంభించినా అమరవీరుల స్థూపం సాక్షిగానే మా కార్యక్రమం ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే నిన్న ప్రగతి నివేదన సభలో కూడా అమరవీరులని తలుచుకొని అమరుల స్థూపానికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతనే మా ముఖ్యమంత్రి గారు మరి కార్యక్రమం ప్రారంభించినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకొని మొన్నటి సోనియా గాంధీ గారి వరకు తెలంగాణ ప్రజలు ఒక్కొక్క పద్ధతిలో చనిపోతే మేము వారిని అన్ని రకాలుగా స్మరించుకున్నాం. కొన్ని కుటుంబాలను కాపాడుకున్నది టీఆర్ఎస్ పార్టీ, ఈ ప్రభుత్వం. మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇవాళ అమరుల గురించి స్మరించలేదు అని చెప్పేసి మాట్లాడితే మీ దివాలా కోరు మాటలకు మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు కేసీఆర్ గారి ప్రసంగం తుస్సుమన్నది అని. ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ చెట్ బయటపెట్టనందుకు తుస్సుమన్నదా? మీరు 42 సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి భాగవతం బయటపెట్టనందుకు తుస్సుమన్నదా? మీ గురించి 42 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసిందో ఆ సభ ద్వారా చెప్పనందుకు తుస్సుమన్నదా? ఆ సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న సభ. టీఆర్ఎస్ పార్టీ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండే ఏం చేసిందో చెప్పేటందుకు పెట్టుకున్న సభ తప్ప మిమ్మల్ని తిట్టడానికి పెట్టుకున్న సభ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎస్, రోజు మిమ్మల్ని తిడుతున్నారు ప్రజలు. మిమ్మల్ని తిట్టడం అనేటువంటిది తెలంగాణ ప్రజలు మీ పార్టీ ఉన్నంత కాలం తిట్టడం జరుగుతూనే ఉంటుంది. కారణం తెలంగాణ అశాంతికి నిలంగా మార్చింది మీరు, తెలంగాణ ఎడారిగా మార్చినటువంటి వాళ్ళు మీరు. తెలంగాణలో ఇవాళ సమస్యలు కూరుకుపోయినాయి, అవి పరిష్కరించండి అని మీరు అంటున్నటువంటి మాటలకు కారణం మీరు కాబట్టే ఇవాళ వాటిని పరిష్కరించడానికి టీఆర్ఎస్ పార్టీ ముందుకొస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. అదే రకంగా గత 4 సంవత్సరాలుగా ఏమేమి చేసినామో ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజలు ఏం మర్చిపోరు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా, చేసినటువంటి ప్రతి అభివృద్ధి కూడా ప్రజలకు చేరింది, అది ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సంతృప్తి కాంగ్రెస్ పార్టీకి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుగా కోరుతనంతో నిత్యం మాట్లాడవచ్చు, కానీ మా బాధ్యతను ఎక్కడ విస్మరించాం మేము? మా బాధ్యత విషయంలో తప్పకుండా కట్టుబడి ఉంటాం. మా పార్టీ చెప్పినటువంటి మాటల్ని తప్పకుండా తూచా తప్పకుండా చేసి ముందుకు పోతాం. కాబట్టే నిన్న జరిగినటువంటి ప్రగతి నివేదన సభకు లక్షలాదిగా కదిలి వచ్చి నభూతో నభవిష్యత్ అనేటువంటి పద్ధతిలో 25 లక్షల పైనే జనం వచ్చింది అనేటువంటి విషయం పత్రికల్లో రికార్డ్ అయింది. వాళ్ళ పత్రికా మిత్రుడే దానికి నిలువెత్తు సాక్ష్యము. మా 600 ఎకరాలకు చేరినటువంటి వాళ్ళ సంఖ్య 30 ఉంటే పావు దాదాపు 25% రోడ్ల మీద ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. విజయవాడ హైవే పైన నకరేకల్ దగ్గర నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి విషయం పత్రికల్లో రాసినారు. అదేవిధంగా నాగ్పూర్ హైవే పైన మరి తూప్రాన్ నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పేసి రాసినారు. 6 గంటల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్లో ఇరుక్కున్నారు అని చెప్పేసి రాసినారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ నుండి దాదాపు ఓఆర్ఆర్ వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఇవాళ పత్రికల్లో రికార్డ్ అయింది. అదేకాదు బాంబే హైవే మీద సంగారెడ్డి నుండి మొదలుకొని పటాన్చెరు ఓఆర్ఆర్ వరకు కూడా మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఈ విధంగా పత్రికల్లో
ఇవాళ ఏరియల్ వ్యూస్లో చాలా స్పష్టంగా ఫోటోలే ప్రచురితమైనవి. ఒకవైపు సభ నడుస్తూ ఉన్నది, మరోవైపు రోడ్ల మీద జనమున్నటువంటి మాట ఫోటోలు పత్రికల్లో వేసినారు. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని మీరు తప్పపడదలుచుకున్నారా? పత్రికల్లో వచ్చిన ఫోటోలు ఏమైనా మార్పింగ్ ఫోటోలా? ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, మీకు వచ్చేటువంటి మీ సభలకు వచ్చేటువంటి ప్రజలు ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. మా ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ఇటువంటి దివాలా కోరు మాటలు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు, మా సభల్లో పల్లీలు అమ్ముడుకోవడానికి వచ్చేటువంటి జనమంతా మీ సభలకు రారు అన్నటువంటి మాట గతంలో చెప్పారు. అది నిజమైంది ఇవాళ నిన్న ప్రగతి నివేదన సభలో. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీసుకుపోయే విషయంలో మేము వెనుకడుగు వేయం, కానీ నిన్న ప్రజలు ఇచ్చినటువంటి దీవెనలతో, నిన్న ప్రజలు వచ్చి మాకు ఇచ్చినటువంటి ధైర్యంతో మేము తప్పకుండా ముందుకు పోతాం, కానీ మీరు అడ్డుపడకండి అనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, హైకోర్టు ఇచ్చినటువంటి, గతంలో హైకోర్టుకు ఒక మిత్రుడు పోయి పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రేమికుడు పోయి పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు హైకోర్టు కూడా మాకు కొన్ని డైరెక్షన్స్ ఇస్తే మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి సభ సందర్భంగా అంతకంటే ముందు కూడా చెట్లని ఎక్కడి నుంచి తీసేసినా కానీ రీప్లాంటేషన్ చేసినాం, ఎక్కడ కూడా పర్యావరణానికి ఇబ్బందులు కాకుండా చూసుకున్నాం. అదేవిధంగా సభ అయిపోయిన 3 గంటల నుండే దాదాపు 600 మంది మా పార్టీ వాలంటీర్లు ఇప్పటికీ ఈ నిమిషం ఇక్కడ పత్రిక ప్రెస్లో మాట్లాడుతున్నటువంటి నిమిషం వరకు కూడా ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి, పరిశుభ్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. పర్యావరణానికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంత ప్రజలు మాకు సహకరించారు కాబట్టి వారికి కూడా ఇబ్బంది జరగకుండా ఇవాళ మరి పరిశుభ్రంగా చేయడానికి అక్కడ ఉన్నటువంటి శానిటరీకి సంబంధించినటువంటి అదంతా కూడా క్లీనింగ్ అవుతూ ఉంది. అది ఇప్పటికే మరి సోషల్ మీడియాలో కూడా అందరు చూస్తూ ఉన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా వయలేషన్స్ లేనటువంటి సభ నిర్వహించినాం, ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ప్రజల సహకారంతో సభ నిర్వహించుకోవడం జరిగింది. తప్పకుండా మరి భవిష్యత్తులో కూడా మేము నిన్న చెప్పినటువంటి మాటల్ని కట్టుబడి ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయంగా ముందుకు పోతాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, టీఆర్ఎస్ పార్టీ పక్షాన గత 10 రోజులుగా నిద్రాహారాలు మాని నిరంతరం తమ పనులకు ఏ పనైతే పార్టీ బాధ్యతలను అప్పజెప్పిందో ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించినటువంటి దాదాపు 7 కమిటీల మరి ఇన్ఛార్జీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు సభలు నిర్వహించినా కానీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు వేసుకుంటే ఇన్ఛార్జీలు తమ సొంత ఇళ్లలో మరి కార్యక్రమం జరుగుతుందో అట్లా మరి ఇన్వాల్వ్ అయి పనిచేసినటువంటి సందర్భంలో సభలు విజయవంతమవుతాయి కాబట్టి మరి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజానీకానికి, రైతాంగానికి, విద్యార్థులకు, యువకులకు, అదేవిధంగా మేధావులకు, రచయితలకు, కళాకారులకు, కవులకు, ముఖ్యంగా 10 రోజులుగా అనునిత్యం మాతో పాటు కష్టపడి ఎర్రటి ఎండలో కూడా మరి ఎట్లాంటి ఇబ్బందులు గురి కాకుండా సభాస్థలి దూరం అయినప్పటికీ, హైదరాబాద్కు అతి దూరంలో ఉన్నప్పటికీ వ్యయ ప్రయాసాలు కోర్చి మరి రికార్డు చేయడానికి, రిపోర్టు చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు, ముఖ్యంగా మరి పత్రికాధిపతులకు, ఎడిటర్లకు, మరి వాళ్ళందరూ కూడా వార్తలు రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే సహకారాన్ని మేము ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో, మేము ప్రజలకు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో నిర్వహించే కార్యక్రమాల్లో ఇదే పద్ధతిలో సహకారం ఉండాల్సిందిగా మీడియా మిత్రులను కూడా కోరుతూ మరి థ్యాంక్ యూ. బలవంతంగా తరలించేటువంటి సంస్కృతి టీఆర్ఎస్ పార్టీకి ఉండడం లేదు. మీడియా మిత్రులు అందరికీ తెలుసు, మీడియా మిత్రులు కూడా ఈ సభల్లో ప్రతి సందర్భంలో భాగస్వామ్యం ఇచ్చినటువంటి వాళ్ళు, అక్కడికి వచ్చినటువంటి సభకు వచ్చినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినటువంటి మరి అది మీకే ఉంటుంది కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ మీకే ఉంటుంది కాబట్టి ఇవాళ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్యతో పత్రికల్లో రిపోర్ట్ అయింది, మేము కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డికే అర్ణ గారు మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగానే టీఆర్ఎస్ పార్టీకి వస్తారు అని
భావిస్తే ఆమె దురదృష్టకరం. ఆమె ఆలోచన విధానానికి మరి మాకు ఆమె పట్ల మరి నిజంగా కూడా ఆమె అమాయకంగా మాట్లాడేందుకు దురదృష్టకరం. ఎందుకు ఈ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాలుగా మీరు అధోగతి పాలు చేస్తే, మీరు ఎడారులా పాలు మారిస్తే చకచక అభివృద్ధి వైపు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారిని హటవా అనాలా? దేశంలోనే ఏ రంగంలోనైనా, ఈ రంగము ఆ రంగం కాదు, ఏ రంగంలోనైనా ముందుకు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారు హటావో అని చెప్పేసి అంటారా? కేసీఆర్ గారిని హటావో అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అనొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీని ఆల్మోస్ట్ బొందబెట్టింది తెలంగాణ ప్రజానీకం. తెలంగాణ ప్రజలు మా దేవుళ్ళు, తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ ఉంటాం. తెలంగాణ ప్రజలు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం తప్ప కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలకు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, టీఆర్ఎస్ పార్టీ అంతకన్నా పట్టించుకోరు. సరే, నేనేమంటున్నానంటే జరుగుతున్నటువంటి పనేమో రికార్డ్ అయి ఉన్నది, ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో వచ్చిందని నేను చెప్పినాను. మరొక పద్ధతిలో మీరు అడిగేటువంటి ప్రశ్ననేమో ఎవరికి ఏం చేతికి బటన్స్ దొరికితే అవి నొక్కి నోటుకొచ్చినట్టుగా రాయటం అనేటువంటిది, దానికి కూడా మేము సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేము. టీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భాల్లో 2001 నుండి నిన్న సభ వరకు కూడా ప్రతి బహిరంగ సభలో భాగస్వామ్యం అయినటువంటి మేము, వ్యక్తిగతంగా భాగస్వామ్యం అయినటువంటి మేము, ప్రజల మీద నమ్మకంతో మాత్రమే సభలు నిర్వహించడం తప్ప డబ్బుల మీద నమ్మకంతో ఈ సభలు నిర్వహించలేదు. డబ్బుల మీద నమ్మకంతో సభలు నిర్వహించినటువంటి పార్టీల పని ఏమైపోయిందో ఈ రాష్ట్రంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో అది నిరూపితమైంది. టీఆర్ఎస్ పార్టీ రూపాయలు లేనాడు కూడా సభలు నిర్వహించింది, రూపాయలు లేనాడు కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలు కదిలి వచ్చిండ్రు. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో మాకు మరి ప్రజల నుంచి దీవెనలు వస్తూ ఉన్నాయి. ఎస్, తప్పకుండా. తెలంగాణ అభివృద్ధి సెంటిమెంట్ మాకు ఎప్పుడూ నిరంతరం మా వెంట ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి అనేటువంటి సెంటిమెంట్ని తప్పకుండా మేము ప్రజలకు తీసుకుపోతాం. కారణం ఏంటంటే ప్రజల్ని అభివృద్ధి అంటే మాది కాదేమో, అభివృద్ధి అంటే ఎవరైతే దోచుకునే వాళ్ళది మాత్రమే అభివృద్ధి అనేటువంటి సంస్కృతి నుండి భిన్నమైనటువంటి మరి పరిపాలన అందిస్తున్నటువంటి మేము తప్పకుండా అభివృద్ధిని సెంటిమెంట్గా వాడుకుంటాం. ఓకే, ప్రగతి నివేదన సభ జయప్రదమైంది. వచ్చిన లక్షలాది మందికి ఒక నివేదికను కూడా సీఎం గారు అందించారు. చేసిన పథకాలని, ఆ పథకాలు జరుగుతున్న అమలవుతున్న తీరుని కూడా ఒక నివేదికని ప్రజలకు అందించడం జరిగింది. లక్షలాది మంది జనం ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఒక పక్క వర్షం వస్తుందనే భయం, ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అనే భయం, రకరకాల వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేసినా లక్షలాది మంది జనం వచ్చి జయప్రదం చేశారు. సభ జయప్రదమైంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కంగు తిన్నది. అందులో వాగాల్సిన నోర్లు ఎప్పుడో 2-3 వాగే నోర్లు మళ్ళా వాగాయి. అందులో వాళ్ళు అన్నది ఏంటంటే సభ తుస్సుం అన్నదట. మీరు చెప్పండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే బుస్సు అంటదా? ఆయన మాట్లాడితేనే తుస్సుం అంటది, గాలింత పోయి నాకు తెలిసి అయితే. కేసీఆర్ మాటలను కూడా తుస్సుమన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే దాన్ని ఏమనుకోవాలి? ఒకటి, ప్రతిపక్షంలాగా మాట్లాడినా తప్పడం లేదో, కానీ వచ్చిన జనాన్ని రాలేదు అని ఒక తప్పుడు ప్రచారం చేసే పద్ధతిని మానుకోవాలని చెప్పేసి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేస్తున్నా. మీ ఎమ్మటి ఏమైనా జనం ఉంటే ఆ మండల స్థాయిలో అక్కడో ఇక్కడో ఎక్కడన్నా సమస్యల మీద ఒక ఆందోళన చేయండి, ప్రజల్ని కూడగట్టండి, ప్రజల్ని వెంట తిప్పుకోండి. ఇగో మా ఎమ్మటి ఇంతమంది వచ్చారని చెప్పండి. ఖర్చు గురించి మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఎంత ఖర్చు అయిందో చెప్పండి. మీరు కూడా ఒక మీటింగ్ జరిగినప్పుడు మాకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పండి. మీరు బస్సులు పెడితే బస్సుల కిరాయి ఎక్కడికి వచ్చిందో చెప్పండి. క్రమశిక్షణ తగ్గిందంట. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడితేనే బయటకు వచ్చినప్పుడు ఒకరిని సొక్కా జరుగుద్ది, ఒకరికి పనులు రాలుతాయి, ఒకరికేమో దెబ్బలు తగులుతాయి, అట్లా బయటకు వస్తారు మీరు. లేదు బస్సు యాత్ర పెడితేనే బస్సు దిగడానికి ముందు సీటు కాడ తగాద ఇండో కాదు కిటికీ సీటు కాదు కూడా తగాదలు పెట్టుకుని కిందికి దిగుతారు మీరు.
ఇలాంటి పార్టీ క్రమశిక్షణ గురించి, అంటే గాంధీ భవన్ తగలబెట్టినోడు ఒకడు ఎమ్మెల్సీగా ఉంటాడు, లేదు అసలు కంప్లీట్గా అధ్యక్షుడి మీద పోటీ చేసిన వాడేమో మీ పార్లమెంటరీ విభాగానికి కన్వీనర్గా ఉంటాడు. అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ గురించి మాట్లాడడం అంటే అది మంచిది కాదని కూడా సూచన చేస్తాను. మీరు కూడా కూడగట్టండి, జనాన్ని కూడగట్టే ప్రయత్నం చేయండి, ప్రతిపక్షంగా మాట్లాడండి, తప్ప తప్పుడు ప్రచారం చేసి తెలంగాణ ప్రజల్ని అవమానపరచకండి అని మాత్రం చెప్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము పెట్టుకున్న సభ ఎవరిలో కాంగ్రెస్ పార్టీలో ఇతర ప్రతిపక్షాలలో తిట్టుకొని పెట్టుకున్న సభ కాదు. మాది ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి ప్రజలకు వివరించుకోనికే పెట్టుకున్న సభ తప్ప ఎవరు తిట్టనికి పెట్టుకున్నది కాదు. తిట్టనికి పెట్టుకున్న మిమ్మల్ని సభ పెట్టి తిట్టేంత పరిస్థితి మాకు లేదు. ప్రజలు రోజు మిమ్మల్ని తిడితేనే ఉన్నారు, అది చాలు. నేను తిట్టేది మళ్ళీ మిమ్మల్ని, మేము లక్షలాది మందిని ప్రోగు చేసి మరి మా యొక్క ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకున్నాం తప్ప దాంట్లో ఏదైనా మేము చెప్పిన దాంట్లో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్క అవాస్తవమైంది ఏమైనా చెప్పింటే దయచేసి దాని గురించి మాట్లాడరు. ఏమన్నా ముఖ్యమంత్రి గారికి ఇది చేయలేదు పని, ఇది తప్పు చెప్పిండని అది గుర్తించారు తప్ప కానీ ఏదో మమ్మల్ని తిట్టు బుస్తుమన్నది తుస్తుమన్నది తుస్తో బుస్సులో అది మీకు తెలుసు ఎంత అన్నదని చాలా పత్రికలు చూడండి, మీరు మీడియాలో చూడండి ఏమైంది అనేది. దయచేసి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాకన్నా డబుల్గా చేయరు, మీరు మాకన్నా మించి సమావేశాన్ని నిర్వహించుకొని దానికి మాకు సమాధానం చెప్పారు అట్లా మీ వైపు ప్రజలు ఉండరు అనేది. దానికి ప్రజలు మిమ్మల్ని నన్ను గుర్తిస్తారు తప్ప కానీ పిచ్చి పిచ్చి మాటలు ఏమన్నా కూకొని దాకా రూమ్లలో కూకొని పిచ్చి మాట్లాడద్దు, దయచేసి ఇష్టం మాటలు మాట్లాడద్దని మీ అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా మేము సభా ప్రాంగణాన్ని ఏర్పాటు దిశగా మేము దాదాపు 1200 ఎకరాలతో అనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన జనాలు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా మంచి మంచి రహదారులు నిర్మించండి, అది ఎక్కువ దారులు వస్తే వచ్చిన పబ్లిక్ అంతా మంచిగా వచ్చి మంచిగా ఎంత తొందరగా వెళ్ళిపోతారు అన్నప్పుడు మేము దారులను వెతుకేటప్పుడు ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు ముఖ్యంగా ముందుకొచ్చి పాపం తమ స్థలాల నుంచి మాకు రోడ్లకు మాదాండకు తీసుకుపోయి వాళ్ళు ముందుకొచ్చి మాకు పూర్తి సహకరించినందుకు ముఖ్యంగా ఆ ప్రాంత రైతులందరూ కూడా మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా మేము శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రం నుంచి లక్షలాదిగా తరలివచ్చి మరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మేమందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ, మరి మా పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి సుమారు 7 కమిటీల సభ్యులందరూ కూడా అహోరాత్రులు కష్టించి 10 రోజులుగా పనిచేసిన సభ్యులందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. సందర్భంలో అక్కడ సహకారం అందించినటువంటి సహకరించినటువంటి రైతాంగానికి టిఆర్ఎస్ పక్షాన చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ సభ మాది అని భావించినటువంటి అక్కడ రైతాంగం, ఈ సభ వల్ల మా ప్రాంతానికి మంచి పేరు వస్తుందనేటువంటి మంచి ఆలోచనతోటి, ఒక మా ప్రాంతమే కాదు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ పార్టీకి సహకరిస్తే తప్పకుండా మాకు మంచి పేరు వస్తుందన్నటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి రైతాంగానికి తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ ఎన్నడూ మర్చిపోదు వాళ్ళని, వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత భావంతోనే ఉంటుంది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు ఆరోపణలు చేయడం, దిగజారి దివాళాకోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సరే, కాంగ్రెస్ పార్టీ అంతకంటే గొప్పగా మాట్లాడుతుందని మేము భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరోజు కూడా మంచినీళ్ళు తాపించాలని భావన లేకున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు దాగిపిస్తుంటే కేసులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి పార్టీ, మా పార్టీ నిర్వహించేటువంటి బహిరంగ సభని అడ్డుకోవడానికి కానీ ఆరోపణలు చేయడానికి ఎక్కడా ఎందుకపోదు అనేటువంటి విషయం
ఎట్లాంటి అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా సభ ముగిసిన 10 నిమిషాలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాబరా గాబరాగా ఆగమాగమైపోయి గుండెపోటు వచ్చే పద్ధతిలో మా సభ తుస్సుమన్నదని, ముఖ్యమంత్రి గారు సరిగా మాట్లాడలేదని, దివారాకోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సభ తుస్సుమన్నదా బుస్సుమన్నదా లేదు, ప్రజా చైతన్యం కిరటాల్లాగా వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా వచ్చి సభాస్థలికి చేరిండ్ర అనేటువంటి మాట టీఆర్ఎస్ పక్షాన మేం చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ పత్రికల్లో రిపోర్ట్ అయినటువంటి పతాక శీర్షికల్లో చూడండి, ఇవాళ పత్రికల్లో నమోదైనటువంటి మా మీడియా మిత్రులు రాసినటువంటి వార్తలు చూడండి ఒకసారి. మేము టీఆర్ఎస్ పక్షాన మీ దివాలా కోరు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ ప్రశ్నలకు సమాధానమే ఇవాళ పత్రికలు చెప్పినాయి. ప్రపంచంలో ఎక్కడా జరగని పద్ధతిలో భారతదేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించిందని చెప్పేసి అన్ని పత్రికలు రాసిన ఇవాళ మీ మాటలకు ఆల్రెడీ పత్రికలే సమాధానం చెప్పినాయి. టీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. 2001 నుండి మొదలుకొని నిన్నటి సభ వరకు కూడా ప్రతి సభని కూడా ప్రజలపైన ఉన్నటువంటి నమ్మకంతో సభలు నిర్వహించినాం. ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉన్నది, కేసీఆర్ గారి పైన నమ్మకం ఉన్నది. కాబట్టి ఏ రోజు ఏ సభ నిర్వహించినా కానీ, ఏ రోజు పిలుపునిచ్చినా కానీ, ప్రజలని పిలుపునిచ్చినా కానీ ప్రజలు ప్రజలపైన కేసీఆర్ గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయలేదు. కారణం ఒకటే, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారు ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి, ప్రజలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతారు కాబట్టి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడుపుతారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇవాళ పెద్ద ఎత్తున ఈ పద్ధతిలో ఆశీర్వాదం వస్తూ ఉంది. మీరు పెట్టుకున్నటువంటి సభలు తెలుసు ఈ ప్రాంతంలో. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి సందర్భం కూడా ఇక్కడ సభలు పెట్టుకుంటే ఏ స్థాయిలో ప్రజలు వచ్చిందో పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. ప్రజలు కూడా అనుకున్నారు ఎందుకు రారు అంటే, మీరు 42 సంవత్సరాలుగా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రతి సమస్య పరిష్కారానికి మీరు ఏ రోజు కూడా మరి పరిష్కారం చూపలేదు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉంది. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ సభ నిర్వహించినా ప్రజలు రారు. ఎందుకు అనంటే 42 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఏ క్రెడిబిలిటీతోటి టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తారు అని ప్రజలే అడుగుతారు. మీరు అడుగుతున్నటువంటి మంచినీళ్ళు కావచ్చు, మీరు అడుగుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగమైనటువంటి మరి అనేక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ మీరు చేయకుండా మీరు వదిలిపెట్టారు కాబట్టి మేము ఇవాళ చేస్తూ ఉన్నాం. నిన్న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధిని చాలా స్పష్టంగా చెప్పినారు. ఏ ఒక్కటి కూడా అబద్ధాలు చెప్పాల్సినటువంటి కర్మ టీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. పేపర్ రూపంలో చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినారు. 25 లక్షల మంది ప్రజల సాక్షిగా చేసినటువంటి మాటని ప్రజలకు చెప్పినాం. దమ్ము ధైర్యంతో నీతి నిజాయితీగా ప్రజల ముందు నివేదించడం జరిగింది తప్ప మసిమూసి మారేడుకాయ చేసి. ఎన్నికల ముందు మీ కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి మర్చిపోయినట్టుగా టీఆర్ఎస్ పార్టీ చెయ్యదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేయనటువంటి పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఇంకా మీరు చేయాలని చెప్పేసి మాట్లాడడం మీ సిగ్గులెంతనానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అమరుల గురించి మాట్లాడేటువంటి హక్కుందా కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ అమరులని ఇవాళ తెలంగాణ ఇవ్వకుండా 369 మందిని 69లో కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ, మలిదశ ఉద్యమంలో దాదాపు 100లాది మంది విద్యార్థుల్ని పొట్టలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమరులని తలుచుకోలేదని చెప్పేసి మాట్లాడితే మీ సిగ్గుమాలిన మాటలకు మరొకటి ఉందా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయినప్పటికీ మీరు ఒకవైపు చంపుకుంటూ పోతే మేము వాళ్ళని స్మరించుకుంటూ పోయినాం. 69 ఉద్యమకారులని
అనేక సందర్భాల్లో స్మరించుకున్నటువంటి చరిత్ర మాది. అనేక సందర్భాల్లో ఏ కార్యక్రమం మేము ప్రారంభించినా అమరవీరుల స్థూపం సాక్షిగానే మా కార్యక్రమం ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే నిన్న ప్రగతి నివేదన సభలో కూడా అమరవీరులని తలుచుకొని అమరుల స్థూపానికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతనే మా ముఖ్యమంత్రి గారు మరి కార్యక్రమం ప్రారంభించినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకొని మొన్నటి సోనియా గాంధీ గారి వరకు తెలంగాణ ప్రజలు ఒక్కొక్క పద్ధతిలో చనిపోతే మేము వారిని అన్ని రకాలుగా స్మరించుకున్నాం. కొన్ని కుటుంబాలను కాపాడుకున్నది టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం. మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇలా అమరుల గురించి స్మరించలేదు అని చెప్పేసి మాట్లాడితే మీ దివాలా కోరు మాటలకు మరొకటి కాదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు కేసీఆర్ గారి ప్రసంగం తుస్సు అన్నది అని. ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ చెట్టు బయటపెట్టనందుకు తుస్సుమన్నదా? మీరు 42 సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి భాగవతం బయటపెట్టనందుకు తుస్సుమన్నదా? మీ గురించి 42 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసిందో ఆ సభ ద్వారా చెప్పనందుకు తుస్సుమన్నదా? మా సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న సభ. టీఆర్ఎస్ పార్టీ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండే ఏం చేసిందో చెప్పేటందుకు పెట్టుకున్న సభ తప్ప మిమ్మల్ని తిట్టడానికి పెట్టుకున్న సభ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఎస్, రోజు మిమ్మల్ని తిట్టనివ్వరు ప్రజలు. మిమ్మల్ని తిట్టడం అనేటువంటిది తెలంగాణ ప్రజలు మీ పార్టీ ఉన్నంతకాలం తిట్టడం జరుగుతూనే ఉంటుంది. కారణం తెలంగాణ అశాంతికి నిలంగా మార్చింది మీరు, తెలంగాణ ఎడారిగా మార్చినటువంటి వాళ్ళు మీరు. తెలంగాణలో ఇవాళ సమస్యలు కూరుకుపోయినా అవి పరిష్కరించండి అని మీరు అంటున్నటువంటి మాటలకు కారణం మీరు కాబట్టి ఇవాళ వాటిని పరిష్కరించడానికి టీఆర్ఎస్ పార్టీ ముందుకొస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. అదే రకంగా గత 4 సంవత్సరాలుగా ఏమేం చేసినామో ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజలు ఏం మర్చిపోరు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా, చేసినటువంటి ప్రతి అభివృద్ధి కూడా ప్రజలకు చేరింది. అది ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సంతృప్తి కాంగ్రెస్ పార్టీకి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుగా కోరుతనంతో నిత్యం మాట్లాడవచ్చు, కానీ మా బాధ్యతను ఎక్కడ విస్మరించాం మేము? మా బాధ్యత విషయంలో తప్పకుండా కట్టుబడి ఉంటాం. మా పార్టీ చెప్పినటువంటి మాటల్ని తప్పకుండా తూచా తప్పకుండా చేసి ముందుకు పోతాం. కాబట్టి నిన్న జరిగినటువంటి ప్రగతి నివేదన సభకు లక్షలాదిగా కదిలి వచ్చి నభూతో నభవిష్యత్ అనేటువంటి పద్ధతిలో 25 లక్షల పైనే జనం వచ్చింది అనేటువంటి విషయం పత్రికల్లో రికార్డ్ అయింది. వాళ్ళ పత్రికా మిత్రులే దానికి నిలువెత్తు సాక్ష్యము. మా 600 ఎకరాలకు చేరినటువంటి వాళ్ళ సంఖ్య 30 ఉంటే పావు దాదాపు 25% రోడ్ల మీద ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. విజయవాడ హైవే పైన నక్రేకల్ దగ్గర నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి విషయం పత్రికల్లో రాసినారు. అదేవిధంగా నాగ్పూర్ హైవే పైన మరి తూప్రాన్ నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పేసి రాసినారు. 6 గంటల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్లో ఇరుక్కున్నారు అని చెప్పేసి రాసినారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ నుండి దాదాపు ఓఆర్ఆర్ వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఇవాళ పత్రికల్లో రికార్డ్ అయింది. అదే కాదు బాంబే హైవే మీద సంగారెడ్డి నుండి మొదలుకొని పటాన్చెరు ఓఆర్ఆర్ వరకు కూడా మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట. ఈ విధంగా పత్రికల్లో ఇవాళ ఏరియల్ వ్యూస్లో చాలా స్పష్టంగా ఫోటోలే ప్రచురితమైనవి. ఒకవైపు సభ నడుస్తూ ఉన్నది, మరోవైపు రోడ్ల మీద జనమున్నటువంటి మాట ఫోటోలు పత్రికల్లో వేసినారు. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని మీరు తప్పుపడదలుచుకున్నారా? పత్రికల్లో వచ్చిన ఫోటోలు ఏమైనా మార్ఫింగ్ ఫోటోలా? ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, మీకు వచ్చేటువంటి మీ సభలకు వచ్చేటువంటి ప్రజలు ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. మా ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ఇటువంటి దివాలా కోరు మాటలు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు, మా సభల్లో పల్లీలు అమ్ముడుకోవడానికి వచ్చేటువంటి జనమంతా మీ సభలకు రారు అన్నటువంటి మాట గతంలో చెప్పేది. అది నిజమైంది ఇవాళ నిన్న ప్రగతి నివేదన సభలో. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని
ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీసుకుపోయే విషయంలో మేము వెనుకడుగు వేయం. కానీ నిన్న ప్రజలు ఇచ్చినటువంటి దీవెనలతో, నిన్న ప్రజలు వచ్చి మాకు ఇచ్చినటువంటి ధైర్యంతో మేము తప్పకుండా ముందుకు పోతాం. కానీ మీరు అడ్డుపడకండి అనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, హైకోర్టు ఇచ్చినటువంటి, గతంలో హైకోర్టుకు ఒక మిత్రుడు పోయి పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రేమికుడు పోయి పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు హైకోర్టు కూడా మాకు కొన్ని డైరెక్షన్స్ ఇస్తే మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి సభ సందర్భంగా అంతకంటే ముందు కూడా చెట్లని ఎక్కడి నుంచి అలా తీసేసినా కానీ రీప్లాంటేషన్ చేసినాం, ఎక్కడ కూడా పర్యావరణానికి ఇబ్బందులు కాకుండా చూసుకున్నాం. అదేవిధంగా సభ అయిపోయిన 3 గంటల నుండే దాదాపు 600 మంది మా పార్టీ వాలంటీర్లు ఇప్పటికీ ఈ నిమిషం ఇక్కడ పత్రిక ప్రెస్లో మాట్లాడుతున్నటువంటి నిమిషం వరకు కూడా ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. పరిశుభ్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. పర్యావరణానికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంత ప్రజలు మాకు సహకరించారు కాబట్టి వారికి కూడా ఇబ్బంది జరగకుండా ఇవాళ మరి పరిశుభ్రంగా చేయడానికి అక్కడ ఉన్నటువంటి శానిటరీకి సంబంధించినటువంటి అదంతా కూడా క్లీనింగ్ అవుతూ ఉంది. అది ఇప్పటికే మరి సోషల్ మీడియాలో కూడా అందరు చూస్తూ ఉన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా వయలేషన్స్ లేనటువంటి సభ నిర్వహించినాం. ఎటువంటి అధికార దుర్వినియోగం పాల్పడకుండా ప్రజల సహకారంతో సభ నిర్వహించుకోవడం జరిగింది. తప్పకుండా మరి భవిష్యత్తులో కూడా మేము నిన్న చెప్పినటువంటి మాటల్ని కట్టుబడి ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే మా ధ్యేయంగా ముందుకు పోతాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, టీఆర్ఎస్ పార్టీ పక్షాన గత 10 రోజులుగా నిద్రాహారాలు మాని నిరంతరం తమ పనులకు ఏ పనైతే పార్టీ బాధ్యతలను అప్పచెప్పిందో ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినటువంటి దాదాపు 7 కమిటీల మరి ఇన్ఛార్జీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు సభలు నిర్వహించినా కానీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు వేసుకుంటే ఇన్ఛార్జీలు తమ సొంత ఇళ్లలో మరి కార్యక్రమం జరుగుతుందో అట్లా మరి ఇన్వాల్వ్ అయి పనిచేసినటువంటి సందర్భంలో సభలు విజయవంతమవుతాయి కాబట్టి మరి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజానీకానికి, రైతాంగానికి, విద్యార్థులకు, యువకులకు, అదేవిధంగా మేధావులకు, రచయితలకు, కళాకారులకు, కవులకు, ముఖ్యంగా 10 రోజులుగా అనునిత్యం మాతో పాటు కష్టపడి ఎర్రటి ఎండలో కూడా మరి ఎట్లాంటి ఇబ్బందులు గురి కాకుండా సభాస్థలి దూరం అయినప్పటికీ, హైదరాబాద్కు అతి దూరంలో ఉన్నప్పటికీ వ్యయ ప్రయాసాలు కోర్చి మరి రికార్డు చేయడానికి, రిపోర్టు చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు, ముఖ్యంగా మరి పత్రికాధిపతులకు, ఎడిటర్లకు, మరి వాళ్ళందరూ కూడా వార్తలు రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే సహకారాన్ని మేము ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో, మేము ప్రజలకు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో నిర్వహించే కార్యక్రమాల్లో ఇదే పద్ధతిలో సహకారం ఉండాల్సిందిగా మీడియా మిత్రులను కూడా కోరుతూ మరి థ్యాంక్ యూ. బలవంతంగా తరలించేటువంటి సంస్కృతి టీఆర్ఎస్ పార్టీకి ఉండడం లేదు. మీడియా మిత్రులందరికీ తెలుసు, మీడియా మిత్రులు కూడా ఈ సభల్లో ప్రతి సందర్భంలో భాగస్వామ్యం వహించినటువంటి వాళ్ళు, అక్కడికి వచ్చినటువంటి సభకు వచ్చినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినటువంటి మరి అది మీకే ఉంటుంది కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ మీకే ఉంటుంది కాబట్టి ఇవాళ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్యతో పత్రికల్లో రిపోర్ట్ అయింది. మేము కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డీకే అరుణ గారు మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగానే టీఆర్ఎస్ పార్టీకి వస్తారు అని భావిస్తే ఆమె దురదృష్టకరం. ఆమె ఆలోచన విధానానికి మరి మాకు ఆమె పట్ల మరి నిజంగా కూడా ఆమె అమాయకంగా మాట్లాడేందుకు దురదృష్టకరం. ఎందుకు ఈ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాలుగా మీరు అధోగతి పాలు చేస్తే, మీరు ఎడారులా పాలు మారిస్తే చకచక అభివృద్ధి వైపు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారిని హటవనాలా? దేశంలోనే ఏ రంగంలోనైనా, ఈ రంగము ఆ రంగం కాదు, ఏ రంగంలోనైనా ముందుకు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారు హటావో అని చెప్పేసి అంటారా? కేసీఆర్ గారిని హటావో అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అనొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీని ఆల్మోస్ట్
బొందబెట్టింది తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ప్రజలు మా దేవుళ్ళు, తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ అనుకుంటాం. తెలంగాణ ప్రజలు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం తప్ప కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలకు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, టీఆర్ఎస్ పార్టీ అంతకన్నా పట్టించుకోరు. సరే, నేనేమంటున్నానంటే జరుగుతున్నటువంటి పని ఏమో రికార్డ్ అయి ఉన్నది, ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో వచ్చిందని నేను చెప్పినాను. మరొక పద్ధతిలో మీరు అడిగేటువంటి ప్రశ్ననేమో ఎవరికి ఏం చేతికి బటన్స్ దొరికితే అవి నొక్కి నోటికి వచ్చినట్టుగా రాయటం అనేటువంటిది, దానికి కూడా మేము సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేము. టీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భాల్లో 2001 నుండి నిన్న సభ వరకు కూడా ప్రతి బహిరంగ సభలో భాగస్వామ్యం అయినటువంటి మేము, వ్యక్తిగతంగా భాగస్వామ్యం అయినటువంటి మేము, ప్రజల మీద నమ్మకంతో మాత్రమే సభలు నిర్వహించడం తప్ప డబ్బుల మీద నమ్మకంతో ఈ సభలు నిర్వహించలేదు. డబ్బుల మీద నమ్మకంతో సభలు నిర్వహించినటువంటి పార్టీల పని ఏమైపోయిందో ఈ రాష్ట్రంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో అది నిరూపితమైంది. టీఆర్ఎస్ పార్టీ రూపాయి లేనాడు కూడా సభలు నిర్వహించింది, రూపాయలు లేనాడు కూడా పెద్ద ఎత్తున మరి ప్రజల కదిలి వచ్చిండ్రు. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో మాకు మరి ప్రజల నుంచి దీవెనలు వస్తూ ఉన్నాయి. ఏ తప్పకుండా తెలంగాణ అభివృద్ధి సెంటిమెంట్ మాకు ఎప్పుడూ నిరంతరం మా వెంట ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి అనేటువంటి సెంటిమెంట్ని తప్పకుండా మేము ప్రజలకు తీసుకుపోతాం. కారణం ఏంటంటే ప్రజల్ని అభివృద్ధి అంటే మాది కాదేమో, అభివృద్ధి అంటే ఎవరైతే దోచుకునే వాళ్ళది మాత్రమే అభివృద్ధి అనేటువంటి సంస్కృతి నుండి భిన్నమైనటువంటి మరి పరిపాలన అందిస్తున్నటువంటి మేము తప్పకుండా అభివృద్ధిని సెంటిమెంట్గా వాడుకుంటాం. ఓకే, ప్రగతి నివేదన సభ జయప్రదమైంది. వచ్చిన లక్షలాది మందికి ఒక నివేదికను కూడా సీఎం గారు అందించారు. చేసిన పథకాలని, ఆ పథకాలు జరుగుతున్న అమలవుతున్న తీరుని కూడా ఒక నివేదికని ప్రజలకు అందించడం జరిగింది. లక్షలాది మంది జనం ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఒక పక్క వర్షం వస్తుందనే భయం, ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అనే భయం, రకరకాల వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేసినా లక్షలాది మంది జనం వచ్చి జయప్రదం చేశారు. సభ జయప్రదమైంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కంగు తిన్నది. అందులో వాగాల్సిన నోర్లు ఎప్పుడో 2-3 వాగిన నోర్లు మళ్ళా వాగాయి. అందులో వాళ్ళు అన్నది ఏంటంటే సభ తుస్సు అన్నదట. మీరు చెప్పండి, ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడితే బుస్సుమంటదా? ఆయన మాట్లాడితేనే తుస్సుమంటది, గాలింత పోయి నాకు తెలిసి అయితే. కేసీఆర్ మాటలను కూడా తుస్సుమన్నదని ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడితే దాన్ని ఏమనుకోవాలి? ఒకటి, ప్రతిపక్షం ప్రతిపక్షంలాగా మాట్లాడినా తప్పేం లేదు, కానీ వచ్చిన జనాన్ని రాలేదు అని ఒక తప్పుడు ప్రచారం చేసే పద్ధతిని మానుకోవాలని చెప్పేసి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేస్తున్నా. మీ అమ్మటి ఏమైనా జనం ఉంటే ఆ మండల స్థాయిలో అక్కడో ఇక్కడో ఎక్కడన్నా సమస్యల మీద ఒక ఆందోళన చేయండి, ప్రజల్ని కూడగట్టండి, ప్రజల్ని వెంట తిప్పుకోండి. ఇగో మా ఎమ్మటి ఇంతమంది వచ్చారని చెప్పండి. ఖర్చు గురించి మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఎంత ఖర్చు అయిందో చెప్పండి. మీరు కూడా ఒక మీటింగ్ జరిగినప్పుడు మాకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పండి. మీరు బస్సులు పెడితే బస్సులో కిరాయి ఎక్కడికి వచ్చిందో చెప్పండి. క్రమశిక్షణ తగ్గిందంట. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడితేనే బయటకు వచ్చినప్పుడు ఒక స్వర్గాజన గుద్ది, ఒకని పనులు రాలుతాయి, ఒకనికి ఏమో దెబ్బలు తగులుతాయి, అట్లా బయటకు వస్తారు మీరు. లేదు బస్సు యాత్ర పెడితేనే బస్సు దిగడానికి ముందు సీటు కాడ తగాద ఇండో కానీ కిటికీ సీటు కాడ కూడా తగాదులు పెట్టుకుని కిందకి దిగుతారు మీరు. ఇలాంటి పార్టీ క్రమశిక్షణ గురించి అంటే గాంధీ భవన్ తగలబెట్టినోడేమో ఒకడు ఎమ్మెల్సీగా ఉంటాడు, లేదు అసలు కంప్లీట్గా అధ్యక్షుడి మీద పోటీ చేసిన వాడేమో మీ పార్లమెంటరీ విభాగానికి కన్వీనర్గా ఉంటాడు. అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ గురించి మాట్లాడడం అంటే అది మంచిది కాదని కూడా సూచన చేస్తాను. మీరు కూడా కూడగట్టండి, జనాన్ని కూడగట్టే ప్రయత్నం చేయండి, ప్రతిపక్షంగా మాట్లాడండి, తప్ప తప్పుడు ప్రచారం చేసి తెలంగాణ ప్రజల్ని అవమానపరచకండి అని మాత్రం చెప్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము పెట్టుకున్న సభ ఎవరిలో కాంగ్రెస్ పార్టీలో ఇతర ప్రతిపక్షాలలో తిట్టుకొని పెట్టుకున్న సభ కాదు మాది.
ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి ప్రజలకు వివరించుకోనికే పెట్టుకున్న సభ తప్ప ఎవరు తిట్టనికి పెట్టుకున్నది కాదు. తిట్టనికి పెట్టుకున్న మిమ్మల్ని ఈ సభ పెట్టి తిట్టేంత పరిస్థితి మాకు లేదు. ప్రజలు రోజు మిమ్మల్ని తిడుతూనే ఉన్నారు. ఆ జాలు మేము తిట్టలేదు మళ్ళీ మిమ్మల్ని. మేము లక్షలాది మందిని ప్రోగు చేసి మరి మా యొక్క ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకున్నాం తప్ప దాంట్లో ఏదైనా మేము చెప్పిన దాంట్లో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్క అవాస్తవమైంది ఏమైనా చెప్పింటే దయచేసి దాని గురించి మాట్లాడరు. ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఇది చేయలేదు పని, ఇది తప్పు చెప్పిండని అది గుర్తించారు తప్ప కానీ ఏదో మమ్మల్ని తిట్టు బుస్సుమన్నది తుస్తుమన్నది తుస్సో బుస్సులో అది మీకు తెలుసు ఎంత అన్నదని చాలా పత్రికలు చూడండి, మీరు మీడియాలో చూడండి ఏమైంది అనేది. దయచేసి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాకన్నా డబుల్గా చేయరు, మీరు మాకన్నా మించి సమావేశం నిర్వహించుకొని దానికి మాకు సమాధానం చెప్పరు అట్లా మీ వైపు ప్రజలు ఉండరు అనేది. దానికి ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్ప కానీ పిచ్చి పిచ్చి మాటలు ఏమన్న కూకొని దాకా రూమ్లలో కూకొని పిచ్చి మాట్లాడద్దు దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడద్దని మీ అంద కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా మేము సభా ప్రాంగణాన్ని ఏర్పాటు దిశగా మేము దాదాపు 1200 ఎకరాలతో అనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన జనానికి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా మంచి మంచి రహదారులు నిర్మించండి, ఎక్కువ దారులు వస్తే వచ్చిన పబ్లిక్ అంతా మంచిగా వచ్చి మంచిగా ఎంత తొందరగా వెళ్ళిపోతారు అన్నప్పుడు మేము దారులను వెతుకటప్పుడు ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు ముఖ్యంగా ముందుకొచ్చి పాపం తమ స్థలాల నుంచి మాకు రోడ్లకు మాదాళ్ళకే తీసుకుపోయి వాళ్ళు ముందుకొచ్చి మాకు పూర్తి సహకరించినందుకు ముఖ్యంగా ఆ ప్రాంత రైతులందరూ కూడా మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా మేము శుభాభందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రం నుంచి లక్షలాదిగా తరలివచ్చి మరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మేమందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ మరి మా పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి సుమారు 7 కమిటీల సభ్యులందరూ కూడా అహోరాత్రులు కష్టించి 10 రోజులుగా పనిచేసిన సభ్యులందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. సందర్భంలో అక్కడ సహకారం అందించినటువంటి సహకరించినటువంటి రైతాంగానికి టిఆర్ఎస్ పక్షాన చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ సభ మాది అని భావించినటువంటి అక్కడ రైతాంగం, ఈ సభ వల్ల మా ప్రాంతానికి మంచి పేరు వస్తుందనేటువంటి మంచి ఆలోచనతోటి ఒక మా ప్రాంతమే కాదు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ పార్టీకి సహకరిస్తే తప్పకుండా మాకు మంచి పేరు వస్తుందన్నటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి రైతాంగానికి తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ ఎన్నడూ మర్చిపోదు వాళ్ళని, వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత భావంతోనే ఉంటుంది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు ఆరోపణలు చేయడం, దిగజారి దివాళాకోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సరే కాంగ్రెస్ పార్టీ అంతకంటే గొప్పగా మాట్లాడుతుందని మేము భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరోజు కూడా మంచినీళ్ళు తాపించాలని భావన లేకున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు దాగిపిస్తుంటే కేసులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి పార్టీ, మా పార్టీ నిర్వహించేటువంటి బహిరంగ సభని అడ్డుకోవడానికి కానీ ఆరోపణలు చేయడానికి ఎక్కడా ఎంతకుపోదు అనేటువంటి విషయం ఎట్లాంటి అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా సభ ముగిసిన 10 నిమిషాలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాబరాగా ఆగమాగమైపోయి గుండెపోటు వచ్చే పద్ధతిలో మా సభ తుస్సుమన్నదని, ముఖ్యమంత్రి గారు సరిగా మాట్లాడలేదని, దివాళాకోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సభ తుస్సుమన్నదా బుస్సుమన్నదా లేదు, ప్రజా చైతన్యం కిరటాల్లాగా వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా వచ్చి సభాస్థలికి చేరిందా అనేటువంటి మాట టీఆర్ఎస్ పక్షాన మేం చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
ఇవాళ పత్రికల్లో రిపోర్ట్ అయినటువంటి పతాక శీర్షికల్లో చూడండి, ఇవాళ పత్రికల్లో నమోదైనటువంటి మా మీడియా మిత్రులు రాసినటువంటి వార్తలు చూడండి ఒకసారి. మేము టీఆర్ఎస్ పక్షాన మీ దివాలా కోరు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ ప్రశ్నలకు సమాధానమే ఇవాళ పత్రికలు చెప్పినాయి. ప్రపంచంలో ఎక్కడా జరగని పద్ధతిలో భారతదేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించిందని చెప్పేసి అన్ని పత్రికలు రాసిన ఇవాళ మీ మాటలకు ఆల్రెడీ పత్రికలే సమాధానం చెప్పినాయి. టీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. 2001 నుండి మొదలుకొని నిన్నటి సభ వరకు కూడా ప్రతి సభని కూడా ప్రజలపైన ఉన్నటువంటి నమ్మకంతో సభలు నిర్వహించినాం. ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉన్నది, కేసీఆర్ గారి పైన నమ్మకం ఉన్నది. కాబట్టి ఏ రోజు ఏ సభ నిర్వహించినా కానీ, ఏ రోజు పిలుపునిచ్చినా కానీ, ప్రజలని పిలుపునిచ్చినా కానీ ప్రజలపైన కేసీఆర్ గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయలేదు. కారణం ఒకటే, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారు ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి, ప్రజలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతారు కాబట్టి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడుపుతారు కాబట్టి, ముఖ్యమంత్రి గారికి ఇవాళ పెద్ద ఎత్తున ఈ పద్ధతిలో ఆశీర్వాదం వస్తూ ఉంది. మీరు పెట్టుకున్నటువంటి సభలు తెలుసు ఈ ప్రాంతంలో. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి సందర్భం కూడా ఇక్కడ సభలు పెట్టుకుంటే ఏ స్థాయిలో ప్రజలు వచ్చిందో పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. ప్రజలు కూడా అనుకున్నారు ఎందుకు రారు అంటే, మీరు 42 సంవత్సరాలుగా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రతి సమస్య పరిష్కారానికి మీరు ఏ రోజు కూడా మరి పరిష్కారం చూపలేదు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉంది. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ సభ నిర్వహించినా ప్రజలు రారు. ఎందుకు అనంటే, 42 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఏ క్రెడిబిలిటీతోటి టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తారు అని ప్రజలే అడుగుతారు. మీరు అడుగుతున్నటువంటి మంచినీళ్ళు కావచ్చు, మీరు అడుగుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగమైనటువంటి మరి అనేక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ మీరు చేయకుండా మీరు వదిలిపెట్టారు కాబట్టి మేము ఇవాళ చేస్తూ ఉన్నాం. నిన్న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధిని చాలా స్పష్టంగా చెప్పినారు. ఏ ఒక్కటి కూడా అబద్ధాలు చెప్పాల్సినటువంటి కర్మ టీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. పేపర్ రూపంలో చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినారు. 25 లక్షల మంది ప్రజల సాక్షిగా చేసినటువంటి మాటని ప్రజలకు చెప్పినాం. దమ్ము ధైర్యంతో నీతి నిజాయితీగా ప్రజల ముందు నివేదించడం జరిగింది తప్ప మసి మూసి మారేడుకాయ చేసి. ఎన్నికల ముందు మీ కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి మర్చిపోయినట్టుగా టీఆర్ఎస్ పార్టీ చెయ్యదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేయనటువంటి పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఇంకా మీరు చేయాలని చెప్పేసి మాట్లాడడం మీ సిగ్గులెంతనానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అమరుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ అమరులని ఇవాళ తెలంగాణ ఇవ్వకుండా 369 మందిని 69లో కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ, మలిదశ ఉద్యమంలో దాదాపు 100లాది మంది విద్యార్థుల్ని పొట్టలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమరులని తలుచుకోలేదని చెప్పేసి మాట్లాడితే మీ సిగ్గుమాలిన మాటలకు మరొకటి ఉందా అని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అయినప్పటికీ మీరు ఒకవైపు చంపుకుంటూ పోతే మేము వాళ్ళని స్మరించుకుంటూ పోయినాం. 69 ఉద్యమకారులని అనేక సందర్భాల్లో స్మరించుకున్నటువంటి చరిత్ర మాది. అనేక సందర్భాల్లో ఏ కార్యక్రమం మేము ప్రారంభించినా అమరవీరుల స్థూపం సాక్షిగానే మా కార్యక్రమం ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే నిన్న ప్రగతి నివేదన సభలో కూడా అమరవీరులని తలుచుకొని అమరుల స్థూపానికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతనే మా ముఖ్యమంత్రి గారు మరి కార్యక్రమం ప్రారంభించినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకొని మొన్నటి సోనియా గాంధీ గారి వరకు తెలంగాణ ప్రజలు ఒక్కొక్క పద్ధతిలో చనిపోతే మేము వారిని అన్ని రకాలుగా స్మరించుకున్నాం. కొన్ని కుటుంబాలను కాపాడుకున్నది టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం. మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇవాళ అమరుల గురించి స్మరించలేదు అని చెప్పేసి మాట్లాడితే
మీ దివాలా కోరు మాటలకు మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు, కేసీఆర్ గారి ప్రసంగం తుస్సుమైనది అని. ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ చట్ట పెట్టనందుకు తుస్సుమైనదా? మీరు 42 సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి భాగవతం భయపెట్టనందుకు తుస్సుమైనదా? మీ గురించి 42 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసిందో ఆ సభ ద్వారా చెప్పనందుకు తుస్సుమన్నదా? మా సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న సభ. టీఆర్ఎస్ పార్టీ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండే ఏం చేసిందో చెప్పేటందుకు పెట్టుకున్న సభ తప్ప మిమ్మల్ని తిట్టడానికి పెట్టుకున్న సభ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎస్, రోజు మిమ్మల్ని తిట్టనివారు ప్రజలు. మిమ్మల్ని తిట్టడం అనేటువంటిది తెలంగాణ ప్రజలు మీ పార్టీ ఉన్నంత కాలం తిట్టడం జరుగుతూనే ఉంటుంది. కారణం తెలంగాణ అశాంతికి నిలంగా మార్చింది మీరు, తెలంగాణ ఎడారిగా మార్చినటువంటి వాళ్ళు మీరు. తెలంగాణలో ఇవాళ సమస్యలు కూరుకుపోయినాయి, అవి పరిష్కరించండి అని మీరు అంటున్నటువంటి మాటలకు కారణం మీరు కాబట్టే ఇవాళ వాటిని పరిష్కరించడానికి టీఆర్ఎస్ పార్టీ ముందుకొస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. అదే రకంగా గత 4 సంవత్సరాలుగా ఏమేమి చేసినామో ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజలు ఏం మర్చిపోరు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా, చేసినటువంటి ప్రతి అభివృద్ధి కూడా ప్రజలకు చేరింది, అది ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సంతృప్తి కాంగ్రెస్ పార్టీకి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుగా కోరుతనంతో నిత్యం మాట్లాడవచ్చు, కానీ మా బాధ్యతను ఎక్కడ విస్మరించాం మేము. మా బాధ్యత విషయంలో తప్పకుండా కట్టుబడి ఉంటాం. మా పార్టీ చెప్పినటువంటి మాటల్ని తప్పకుండా తూచా తప్పకుండా చేసి ముందుకు పోతాం. కాబట్టే నిన్న జరిగినటువంటి ప్రగతి నివేదన సభకు లక్షలాదిగా కదిలి వచ్చి నభూతో నభవిష్యత్ అనేటువంటి పద్ధతిలో 25 లక్షల పైనే జనం వచ్చింది అనేటువంటి విషయం పత్రికల్లో రికార్డ్ అయింది. వాళ్ళ పత్రికా మిత్రుడే దానికి నిలువెత్తు సాక్ష్యము. మా 600 ఎకరాలకు చేరినటువంటి వాళ్ళ సంఖ్య 30 ఉంటే పావు దాదాపు 25% రోడ్ల మీద ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. విజయవాడ హైవే పైన నక్రేకల్ దగ్గర నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి విషయం పత్రికల్లో రాసినారు. అదేవిధంగా నాగ్పూర్ హైవే పైన మరి తూప్రాన్ నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పేసి రాసినారు. 6 గంటల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్లో ఇరుక్కున్నారు అని చెప్పేసి రాసినారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ నుండి దాదాపు 3:30 వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఇవాళ పత్రికల్లో రికార్డ్ అయింది. అదే కాదు, బాంబే హైవే మీద సంగారెడ్డి నుండి మొదలుకొని పటాన్చెరు 3:30 వరకు కూడా మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఈ విధంగా పత్రికల్లో ఇవాళ ఏరియల్ వ్యూస్లో చాలా స్పష్టంగా ఫోటోలే ప్రచురితమైనవి. ఒకవైపు సభ నడుస్తూ ఉన్నది, మరోవైపు రోడ్ల మీద జనం ఉన్నటువంటి మాట ఫోటోలు పత్రికల్లో వేసినారు. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని మీరు తప్పుపడదలుచుకున్నారా? పత్రికల్లో వచ్చిన ఫోటోలు ఏమైనా మార్పింగ్ ఫోటోలా? ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, మీకు వచ్చేటువంటి మీ సభలకు వచ్చేటువంటి ప్రజలు ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. మా ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ఇటువంటి దివాలా కోరు మాటలు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు, మా సభల్లో పల్లీలు అమ్ముడుకోవడానికి వచ్చేటువంటి జనమంతా మీ సభలకు రారు అన్నటువంటి మాట గతంలో చెప్పారు. అది నిజమైంది ఇవాళ నిన్న ప్రగతి నివేదన సభలో. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీసుకుపోయే విషయంలో మేము వెనుకడుగు వేయం. కానీ నిన్న ప్రజలు ఇచ్చినటువంటి దీవెనలతో, నిన్న ప్రజలు వచ్చి మాకు ఇచ్చినటువంటి ధైర్యంతో మేము తప్పకుండా ముందుకు పోతాం. కానీ మీరు అడ్డుపడకండి అనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, హైకోర్టు ఇచ్చినటువంటి, గతంలో హైకోర్టుకు ఒక మిత్రుడు పోయి పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రేమికుడు పోయి పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు హైకోర్టు కూడా మాకు కొన్ని డైరెక్షన్స్ ఇస్తే మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి సభ సందర్భంగా అంతకంటే ముందు కూడా చెట్లని ఎక్కడి నుంచి అలా తీసేసినా కానీ రీప్లాంటేషన్ చేసినాం, ఎక్కడ కూడా పర్యావరణానికి ఇబ్బందులు కాకుండా చూసుకున్నాం.
అదే విధంగా సభ అయిపోయిన 3 గంటల నుండి దాదాపు 600 మంది మా పార్టీ వాలంటీర్లు ఇప్పటికీ ఈ నిమిషం ఇక్కడ పత్రిక ప్రెస్లో మాట్లాడుతున్నటువంటి నిమిషం వరకు కూడా ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. పరిశుభ్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. పర్యావరణానికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంత ప్రజలు మాకు సహకరించారు కాబట్టి వారికి కూడా ఇబ్బంది జరగకుండా ఇవాళ మరి పరిశుభ్రంగా చేయడానికి అక్కడ ఉన్నటువంటి శానిటరీకి సంబంధించినటువంటి అదంతా కూడా క్లీనింగ్ అవుతూ ఉంది. అది ఇప్పటికే మరి సోషల్ మీడియాలో కూడా అందరు చూస్తూ ఉన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా వయలేషన్స్ లేనటువంటి సభ నిర్వహించినాం. ఎటువంటి అధికార దుర్వినియోగం పాల్పడకుండా ప్రజల సహకారంతో సభ నిర్వహించుకోవడం జరిగింది. తప్పకుండా మరి భవిష్యత్తులో కూడా మేము నిన్న చెప్పినటువంటి మాటల్ని కట్టుబడి ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే మా ధ్యేయంగా ముందుకు పోతాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ పక్షాన గత 10 రోజులుగా నిద్రాహారాలు మాని నిరంతరం తమ పనులకు ఏ పనైతే పార్టీ బాధ్యతలను అప్పచెప్పిందో ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించినటువంటి దాదాపు 7 కమిటీల మరి ఇన్ఛార్జీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు సభలు నిర్వహించినా కానీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు వేసుకుంటే ఇన్ఛార్జీలు తమ సొంత ఇళ్లలో మరి కార్యక్రమం జరుగుతుందో అట్లా మరి ఇన్వాల్వ్ అయి పనిచేసినటువంటి సందర్భంలో సభలు విజయవంతమవుతాయి కాబట్టి మరి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజానీకానికి, రైతాంగానికి, విద్యార్థులకు, యువకులకు, అదేవిధంగా మేధావులకు, రచయితలకు, కళాకారులకు, కవులకు, ముఖ్యంగా 10 రోజులుగా అనునిత్యం మాతో పాటు కష్టపడి ఎర్రటి ఎండలో కూడా మరి ఎట్లాంటి ఇబ్బందులు గురి కాకుండా సభాస్థలి దూరం అయినప్పటికీ, హైదరాబాద్కు అతి దూరంలో ఉన్నప్పటికీ వ్యయ ప్రయాసాలు కోర్చి మరి రికార్డు చేయడానికి, రిపోర్టు చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు, ముఖ్యంగా మరి పత్రికాధిపతులకు, ఎడిటర్లకు, మరి వాళ్ళందరూ కూడా వార్తలు రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ సిబ్బందికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సహకారాన్ని మేము ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో, మేము ప్రజలకు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో నిర్వహించే కార్యక్రమాల్లో ఇదే పద్ధతిలో సహకారం ఉండాల్సిందిగా మీడియా మిత్రులను కూడా కోరుతూ మరి థ్యాంక్ యూ. బలవంతంగా తరలించేటువంటి సంస్కృతి టీఆర్ఎస్ పార్టీకి ఉండడం లేదు. మీడియా మిత్రులందరికీ తెలుసు, మీడియా మిత్రులు కూడా ఈ సభల్లో ప్రతి సందర్భంలో భాగస్వామ్యం వహించినటువంటి వాళ్ళు, అక్కడికి వచ్చినటువంటి సభకు వచ్చినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినటువంటి మరి అది మీకే ఉంటుంది కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ మీకే ఉంటుంది కాబట్టి ఇవాళ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్యతో పత్రికల్లో రిపోర్ట్ అయింది. మేము కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డికే అర్ణ గారు మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగానే టీఆర్ఎస్ పార్టీకి వస్తారు అని భావిస్తే ఆమె దురదృష్టకరం. ఆమె ఆలోచన విధానానికి మరి మాకు ఆమె పట్ల మరి నిజంగా కూడా ఆమె అమాయకంగా మాట్లాడినందుకు దురదృష్టకరం. ఎందుకు ఈ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాలుగా మీరు అధోగతి పాలు చేస్తే, మీరు ఎడారుల మారిస్తే చకచక అభివృద్ధి వైపు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారిని హటవా అనాలా? దేశంలోనే ఏ రంగంలోనైనా, ఈ రంగము ఆ రంగం కాదు, ఏ రంగంలోనైనా ముందుకు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారు హటావు అని చెప్పేసి అంటారా? కేసీఆర్ గారిని హటావు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అనొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీని ఆల్మోస్ట్ బొందబెట్టింది తెలంగాణ ప్రజానీకం. తెలంగాణ ప్రజలు మా దేవుళ్ళు. తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ అనుకుంటాం. తెలంగాణ ప్రజలు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం తప్ప కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలకు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, టీఆర్ఎస్ పార్టీ అంతకన్నా పట్టించుకోరు. సరే, నేనేమంటున్నానంటే జరుగుతున్నటువంటి పని ఏమో రికార్డ్ అయి ఉన్నది, ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో వచ్చిందని నేను చెప్పినాను. మరొక పద్ధతిలో మీరు అడిగేటువంటి ప్రశ్ననేమో ఎవరికి ఏం చేతికి బటన్స్ దొరికితే అవి నొక్కి నోటికి వచ్చినట్టుగా రాయటం అనేటువంటిది
దానికి కూడా మేము సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేము. టీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భాల్లో 2001 నుండి నిన్న సభ వరకు కూడా ప్రతి బహిరంగ సభలో భాగస్వామ్యం అయినటువంటి మేము, వ్యక్తిగతంగా భాగస్వామ్యం అయినటువంటి మేము, ప్రజల మీద నమ్మకంతో మాత్రమే సభలు నిర్వహించడం తప్ప డబ్బుల మీద నమ్మకంతో ఈ సభలు నిర్వహించలేదు. డబ్బుల మీద నమ్మకంతో సభలు నిర్వహించినటువంటి పార్టీల పని ఏమైపోయిందో ఈ రాష్ట్రంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో అది నిరూపితమైంది. టీఆర్ఎస్ పార్టీ రూపాయి లేనాడు కూడా సభలు నిర్వహించింది, రూపాయి లేనాడు కూడా పెద్ద ఎత్తున మరి ప్రజల గదిలో వచ్చిండ్రు. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో మాకు మరి ప్రజల నుంచి దీవెనలు వస్తూ ఉన్నాయి. ఏ తప్పకుండా తెలంగాణ అభివృద్ధి సెంటిమెంట్ మాకు ఎప్పుడూ నిరంతరం మా వెంట ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి అనేటువంటి సెంటిమెంట్ని తప్పకుండా మేము ప్రజలకు తీసుకుపోతాం. కారణం ఏంటంటే ప్రజల్ని అభివృద్ధి అంటే మాది కాదేమో, అభివృద్ధి అంటే ఎవరైతే దోచుకునే వాళ్ళది మాత్రమే అభివృద్ధి అనేటువంటి సంస్కృతి నుండి భిన్నమైనటువంటి మరి పరిపాలన అందిస్తున్నటువంటి మేము తప్పకుండా అభివృద్ధిని సెంటిమెంట్గా వాడుకుంటాం. ఒక్కరి ప్రగతి నివేదన సభ జయప్రదమైంది. వచ్చిన లక్షలాది మందికి ఒక నివేదికను కూడా సీఎం గారు అందించారు. చేసిన పథకాలని, ఆ పథకాలు జరుగుతున్న అమలవుతున్న తీరుని కూడా ఒక నివేదికని ప్రజలకు అందించడం జరిగింది. లక్షలాది మంది జనం ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఒక పక్క వర్షం వస్తుందనే భయం, ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అనే భయం, రకరకాల వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేసినా లక్షలాది మంది జనం వచ్చి జయప్రదం చేశారు. సభ జయప్రదమైంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కంగు తిన్నది. అందులో వాగాల్సిన నోర్లు ఎప్పుడో 2-3 వాగే నోర్లు మళ్ళా వాగాయి. అందులో వాళ్ళు అన్నది ఏంటంటే సభ తుస్సు అన్నదట. మీరు చెప్పండి, ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడితే బుస్సుమంటదా? ఆయన మాట్లాడితేనే తుస్సుమంటుంది గాలింతా పోయి. నాకు తెలిసి అయితే కేసీఆర్ మాటలను కూడా తుస్సుమన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే దాన్ని ఏమనుకోవాలి? ఒకటి, ప్రతిపక్షంలాగా మాట్లాడినా తప్పేం లేదు, కానీ వచ్చిన జనాన్ని రాలేదు అని ఒక తప్పుడు ప్రచారం చేసే పద్ధతిని మానుకోవాలని చెప్పేసి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేస్తున్నా. మీ అమ్మట ఏమైనా జనం ఉంటే ఆ మండల స్థాయిలో అక్కడో ఇక్కడో ఎక్కడన్నా సమస్యల మీద ఒక ఆందోళన చేయండి, ప్రజల్ని కూడగట్టండి, ప్రజల్ని వెంట తిప్పుకోండి. ఇగో మా ఎమ్మట ఇంతమంది వచ్చారని చెప్పండి. ఖర్చు గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఎంత ఖర్చు అయిందో చెప్పండి. మీరు కూడా ఒక మీటింగ్ జరిగినప్పుడు మాకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పండి. మీరు బస్సులు పెడితే బస్సుల కిరాయి ఎక్కడికి వచ్చిందో చెప్పండి. క్రమశిక్షణ తగ్గిందంట. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడితేనే బయటకు వచ్చినప్పుడు ఒకరిని సొక్కా జరుగుద్ది, ఒకరికి పనులు రాలుతాయి, ఒకరికి ఏమో దెబ్బలు తగులుతాయి, అట్లా బయటకు వస్తారు మీరు. లేదు బస్సు యాత్ర పెడితేనే బస్సు దిగడానికి ముందు సీటు కాడ తగాద ఇండో ఒకటి కిటికీ సీటు కాడ కూడా తగాదలు పెట్టుకుని కిందికి దిగుతారు మీరు. ఇలాంటి పార్టీ క్రమశిక్షణ గురించి అంటే గాంధీ భవన్ తగలబెట్టినోడే ఒకడు ఎమ్మెల్సీగా ఉంటాడు, లేదు అసలు కంప్లీట్గా అధ్యక్షుడి మీద పోటీ చేసిన వాడేమో మీ పార్లమెంటరీ విభాగానికి కన్వీనర్గా ఉంటాడు. అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ గురించి మాట్లాడడం అంటే అది మంచిది కాదని కూడా సూచన చేస్తాను. మీరు కూడా కూడగట్టండి, జనాన్ని కూడగట్టే ప్రయత్నం చేయండి, ప్రతిపక్షంగా మాట్లాడండి, తప్ప తప్పుడు ప్రచారం చేసి తెలంగాణ ప్రజల్ని అవమానపరచకండి అని మాత్రం చెప్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము పెట్టుకున్న సభ ఎవరిలో కాంగ్రెస్ పార్టీలో ఇతర ప్రతిపక్షాలలో తిట్టుకొని పెట్టుకున్న సభ కాదు. మాది ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి ప్రజలకు వివరించుకోనికే పెట్టుకున్న సభ తప్ప ఎవరు తిట్టనికి పెట్టుకున్నది కాదు. తిట్టనికి పెట్టుకున్న మిమ్మలను సభ పెట్టి తిట్టేంత పరిస్థితి మాకు లేదు. ప్రజలు రోజు మిమ్మల్ని తిడితేనే ఉన్నారు. ఆ జాలు నేను తిట్టేది మళ్ళీ మిమ్మలను. మేము లక్షలాది మందిని ప్రోగు చేసి మరి మా యొక్క ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకున్నాం తప్ప దాంట్లో ఏదైనా మేము చెప్పిన దాంట్లో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్క అవాస్తవమైంది ఏమైనా చెప్పింటే దయచేసి దాని గురించి మాట్లాడరు. ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఇది చేయలేదు పని, ఇది తప్పు చెప్పిండని అది గుర్తించారు తప్ప కానీ ఏదో మమ్మల్ని తిట్టు బుస్సుమన్నది తుస్సుమన్నది తుస్సో బుస్సులో అది మీకు తెలుసు ఎంత అన్నదని చాలా పత్రికలు చూడండి, మీరు మీడియాలో చూడండి ఏమైంది అనేది.
దయచేసి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాకన్నా డబుల్గా చేయరు, మీరు మాకన్నా మించి సమావేశం నిర్వహించుకొని దానికి మాకు సమాధానం చెప్పారు. అట్లా మీ వైపు ప్రజలు ఉండరు అనేది, దానికి ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్ప కానీ పిచ్చి పిచ్చి మాటలు ఏమన్నా కూకొని దాకా రూమ్లలో కూకొని పిచ్చి మాట్లాడద్దు, దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడద్దని మీ అంద కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా మేము సభా ప్రాంగణాన్ని ఏర్పాటు దిశగా మేము దాదాపు 1200 ఎకరాలతో అనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన జనాలు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా మంచి మంచి రహదారులు నిర్మించండి, అది ఎక్కువ దారులు వస్తే వచ్చిన పబ్లిక్ అంతా మంచిగా వచ్చి మంచిగా ఎంత తొందరనే వెళ్ళిపోతారు అన్నప్పుడు మేము దారులను వెక్కటప్పుడు ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు ముఖ్యంగా ముందుకొచ్చి పాపం తమ స్థలాల నుంచి మాకు రోడ్లకు మాదాండగా తీసుకుపోయి వాళ్ళు ముందుకొచ్చి మాకు పూర్తి సహకరించినందుకు ముఖ్యంగా ఆ ప్రాంత రైతులందరూ కూడా మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా మేము శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రం నుంచి లక్షలాలుగా తరలివచ్చి మరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మేమందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ, మరి మా పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి సుమారు 7 కమిటీల సభ్యులందరూ కూడా అహోరాత్రులు కష్టించి 10 రోజులుగా పనిచేసిన సభ్యులందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. సందర్భంలో అక్కడ సహకారం అందించినటువంటి సహకరించినటువంటి రైతాంగానికి టిఆర్ఎస్ పక్షాన చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సభ మాది అని భావించినటువంటి అక్కడ రైతాంగం, ఈ సభ వల్ల మా ప్రాంతానికి మంచి పేరు వస్తుందనేటువంటి మంచి ఆలోచనతోటి, ఒక మా ప్రాంతమే కాదు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ పార్టీకి సహకరిస్తే తప్పకుండా మాకు మంచి పేరు వస్తుందన్నటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి రైతాంగానికి తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ ఎన్నడూ మర్చిపోదు వాళ్ళని, వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత భావంతోనే ఉంటుంది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు ఆరోపణలు చేయడం, దిగజారి దివాలా కోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సరే, కాంగ్రెస్ పార్టీ అంతకంటే గొప్పగా మాట్లాడుతుందని మేమేం భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరోజు కూడా మంచినీళ్ళు తాపించాలని భావన లేకున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు దాపిస్తుంటే కేసులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి పార్టీ, మా పార్టీ నిర్వహించేటువంటి బహిరంగ సభని అడ్డుకోవడానికి కానీ ఆరోపణలు చేయడానికి ఎక్కడా ఎనుకపోదు అనేటువంటి విషయం ఎట్లాంటి అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా సభ ముగిసిన 10 నిమిషాలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాబరాగా ఆగమాగమైపోయి గుండెపోటు వచ్చే పద్ధతిలో మా సభ తుస్సుమన్నదని, ముఖ్యమంత్రి గారు సరిగా మాట్లాడలేదని, దివాలా కోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సభ తుస్సుమన్నదా బుస్సుమన్నదా లేదు, ప్రజా చైతన్యం కిరటాల్లాగా వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా వచ్చి సభాస్థలికి చేరిందా అనేటువంటి మాట టీఆర్ఎస్ పక్షాన మేం చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ పత్రికల్లో రిపోర్ట్ అయినటువంటి పతాక శీర్షికల్లో చూడండి, ఇవాళ పత్రికల్లో నమోదైనటువంటి మా మీడియా మిత్రులు రాసినటువంటి వార్తలు చూడండి ఒకసారి. మేము టీఆర్ఎస్ పక్షాన మీ దివాలా కోరు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ ప్రశ్నలకు సమాధానమే ఇవాళ పత్రికలు చెప్పినాయి. ప్రపంచంలో ఎక్కడా జరగని పద్ధతిలో భారతదేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించిందని చెప్పేసి అన్ని పత్రికలు రాసిన ఇవాళ మీ మాటలకు ఆల్రెడీ పత్రికలే సమాధానం చెప్పినాయి. టీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది, 2001 నుండి మొదలుకొని నిన్నటి సభ వరకు కూడా
ప్రతి సభని కూడా ప్రజలపైన ఉన్నటువంటి నమ్మకంతో సభలు నిర్వహించినాం. ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉన్నది, కేసీఆర్ గారి పైన నమ్మకం ఉన్నది. కాబట్టి ఏ రోజు ఏ సభ నిర్వహించినా కానీ, ఏ రోజు పిలుపునిచ్చినా కానీ, ప్రజలని పిలుపునిచ్చినా కానీ, ప్రజలు ప్రజలపైన కేసీఆర్ గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయలేదు. కారణం ఒకటే, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారు ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి, ప్రజలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతారు కాబట్టి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడుపుతారు కాబట్టి, ముఖ్యమంత్రి గారికి ఇవాళ పెద్ద ఎత్తున ఈ పద్ధతిలో ఆశీర్వాదం వస్తూ ఉంది. మీరు పెట్టుకున్నటువంటి సభలు తెలుసు ఈ ప్రాంతంలో. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి సందర్భం కూడా ఇక్కడ సభలు పెట్టుకుంటే ఏ స్థాయిలో ప్రజలు వచ్చిందో పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. ప్రజలు కూడా అనుకున్నారు ఎందుకు రారు అంటే, మీరు 42 సంవత్సరాలుగా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రతి సమస్య పరిష్కారానికి మీరు ఏ రోజు కూడా మరి పరిష్కారం చూపలేదు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉంది. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ సభ నిర్వహించినా ప్రజలు రారు. ఎందుకు అనంటే, 42 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఏ క్రెడిబిలిటీతోటి టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తారు అని ప్రజలే అడుగుతారు. మీరు అడుగుతున్నటువంటి మంచినీళ్ళు కావచ్చు, మీరు అడుగుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగమైనటువంటి మరి అనేక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ మీరు చేయకుండా మీరు వదిలిపెట్టారు కాబట్టి మేము ఇవాళ చేస్తూ ఉన్నాం. నిన్న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధిని చాలా స్పష్టంగా చెప్పినారు. ఏ ఒక్కటి కూడా అబద్ధాలు చెప్పాల్సినటువంటి కర్మ టీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. పేపర్ రూపంలో చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినారు. 25 లక్షల మంది ప్రజల సాక్షిగా చేసినటువంటి మాటని ప్రజలకు చెప్పినాం. దమ్ము ధైర్యంతో నీతి నిజాయితీగా ప్రజల ముందు నివేదించడం జరిగింది తప్ప మసిమూసి మారేడుకాయ చేసి. ఎన్నికల ముందు మీ కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి మర్చిపోయినట్టుగా టీఆర్ఎస్ పార్టీ చెయ్యదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేయనటువంటి పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఇంకా మీరు చేయాలని చెప్పేసి మాట్లాడడం మీ సిగ్గులంతనానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అమరుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ అమరులని ఇవాళ తెలంగాణ ఇవ్వకుండా 369 మందిని 69లో కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ, మలిదశ ఉద్యమంలో దాదాపు 100లాది మంది విద్యార్థుల్ని పొట్టలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమరులని తలుచుకోలేదని చెప్పేసి మాట్లాడితే మీ సిగ్గుమాలిన మాటలకు మరొకటి ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయినప్పటికీ మీరు ఒకవైపు చంపుకుంటూ పోతే మేము వాళ్ళని స్మరించుకుంటూ పోయినాం. 69 ఉద్యమకారులని అనేక సందర్భాల్లో స్మరించుకున్నటువంటి చరిత్ర మాది. అనేక సందర్భాల్లో ఏ కార్యక్రమం మేము ప్రారంభించినా అమరవీరుల స్థూపం సాక్షిగానే మా కార్యక్రమం ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే నిన్న ప్రగతి నివేదన సభలో కూడా అమరవీరులని తలుచుకొని అమరుల స్థూపానికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతనే మా ముఖ్యమంత్రి గారు మరి కార్యక్రమం ప్రారంభించినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకొని మొన్నటి సోనియా గాంధీ గారి వరకు తెలంగాణ ప్రజలు ఒక్కొక్క పద్ధతిలో చనిపోతే మేము వారిని అన్ని రకాలుగా స్మరించుకున్నాం. కొన్ని కుటుంబాలను కాపాడుకున్నది టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం. మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇవాళ అమరుల గురించి స్మరించలేదు అని చెప్పేసి మాట్లాడితే మీ దివాలా కోరు మాటలకు మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు కేసీఆర్ గారి ప్రసంగం తుస్సుమన్నది అని. ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ చెట్టు బయటపెట్టనందుకు తుస్సుమన్నదా? మీరు 42 సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి భాగవతం బయటపెట్టనందుకు తుస్సుమన్నదా? మీ గురించి 42 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసిందో ఆ సభ ద్వారా చెప్పనందుకు తుస్సుమన్నదా? మా సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న సభ. టీఆర్ఎస్ పార్టీ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండే ఏం చేసిందో చెప్పేటందుకు పెట్టుకున్న సభ తప్ప
మిమ్మల్ని తిట్టడానికి పెట్టుకునే సభ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎస్, రోజు మిమ్మల్ని తిట్టలేరు ప్రజలు. మిమ్మల్ని తిట్టడం అనేటువంటిది తెలంగాణ ప్రజలు మీ పార్టీ ఉన్నంత కాలం తిట్టడం జరుగుతూనే ఉంటుంది. కారణం తెలంగాణ అశాంతికి నిలంగా మార్చింది మీరు, తెలంగాణ ఎడారిగా మార్చినటువంటి వాళ్ళు మీరు. తెలంగాణలో ఇవాళ సమస్యలు కూరుకుపోయినాయి, అవి పరిష్కరించండి అని మీరు అంటున్నటువంటి మాటలకు కారణం మీరు కాబట్టే ఇవాళ వాటిని పరిష్కరించడానికి టీఆర్ఎస్ పార్టీ ముందుకొస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. అదే రకంగా గత 4 సంవత్సరాలుగా ఏమేమి చేసినామో ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజలు ఏం మర్చిపోరు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా, చేసినటువంటి ప్రతి అభివృద్ధి కూడా ప్రజలకు చేరింది, అది ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సంతృప్తి కాంగ్రెస్ పార్టీకి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుగా కోరుతనంతో నిత్యం మాట్లాడవచ్చు, కానీ మా బాధ్యతను ఎక్కడ విస్మరించాం మేము. మా బాధ్యత విషయంలో తప్పకుండా కట్టుబడి ఉంటాం. మా పార్టీ చెప్పినటువంటి మాటల్ని తప్పకుండా తూచా తప్పకుండా చేసి ముందుకు పోతాం. కాబట్టి నిన్న జరిగినటువంటి ప్రగతి నివేదన సభకు లక్షలాదిగా కదిలి వచ్చి నభూతో నభవిష్యత్ అనేటువంటి పద్ధతిలో 25 లక్షల పైనే జనం వచ్చింది అనేటువంటి విషయం పత్రికల్లో రికార్డ్ అయింది. వాళ్ళ పత్రికా మిత్రులే దానికి నిలువెత్తు సాక్ష్యము. మా 600 ఎకరాలకు చేరినటువంటి వాళ్ళ సంఖ్య 30 ఉంటే పావు, దాదాపు 25% రోడ్ల మీద ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. విజయవాడ హైవే పైన నక్రేకల్ దగ్గర నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి విషయం పత్రికల్లో రాసినారు. అదేవిధంగా నాగ్పూర్ హైవే పైన మరి తూప్రాన్ నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పేసి రాసినారు. 6 గంటల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్లో ఇరుక్కున్నారు అని చెప్పేసి రాసినారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ నుండి దాదాపు ORR వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఇవాళ పత్రికల్లో రికార్డ్ అయింది. అదే కాదు, బాంబే హైవే మీద సంగారెడ్డి నుండి మొదలుకొని పటాన్చెరు ORR వరకు కూడా మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట. ఈ విధంగా పత్రికల్లో ఇవాళ ఏరియల్ వ్యూస్లో చాలా స్పష్టంగా ఫోటోలే ప్రచురితమైనవి. ఒకవైపు సభ నడుస్తూ ఉన్నది, మరోవైపు రోడ్ల మీద జనమున్నటువంటి మాట ఫోటోలు పత్రికల్లో వేసినారు. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని మీరు తప్పుపడదలుచుకున్నారా? పత్రికల్లో వచ్చిన ఫోటోలు ఏమైనా మార్ఫింగ్ ఫోటోలా? ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, మీకు వచ్చేటువంటి మీ సభలకు వచ్చేటువంటి ప్రజలు ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. మా ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ఇటువంటి దివాలా కోరు మాటలు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు, మా సభల్లో పల్లీలు అమ్ముడుకోవడానికి వచ్చేటువంటి జనమంతా మీ సభలకు రారు అన్నటువంటి మాట గతంలో చెప్పేదో అది నిజమైంది ఇవాళ నిన్న ప్రగతి నివేదన సభలో. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీసుకుపోయే విషయంలో మేము వెనుకడుగు వేయం. కానీ నిన్న ప్రజలు ఇచ్చినటువంటి దీవెనలతో, నిన్న ప్రజలు వచ్చి మాకు ఇచ్చినటువంటి ధైర్యంతో మేము తప్పకుండా ముందుకు పోతాం. కానీ మీరు అడ్డుపడకండి అనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, హైకోర్టు ఇచ్చినటువంటి, గతంలో హైకోర్టుకు ఒక మిత్రుడు పోయి పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రేమికుడు పోయి పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు హైకోర్టు కూడా మాకు కొన్ని డైరెక్షన్స్ ఇస్తే మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి సభ సందర్భంగా అంతకంటే ముందు కూడా చెట్లని ఎక్కడి నుంచి తీసేసినా కానీ రీప్లాంటేషన్ చేసినాం, ఎక్కడ కూడా పర్యావరణానికి ఇబ్బందులు కాకుండా చూసుకున్నాం. అదేవిధంగా సభ అయిపోయిన 3 గంటల నుండే దాదాపు 600 మంది మా పార్టీ వాలంటీర్లు ఇప్పటికీ ఈ నిమిషం ఇక్కడ పత్రిక ప్రెస్లో మాట్లాడుతున్నటువంటి నిమిషం వరకు కూడా ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి, పరిశుభ్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. పర్యావరణానికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంత ప్రజలు మాకు సహకరించారు కాబట్టి వారికి కూడా ఇబ్బంది జరగకుండా ఇవాళ మరి పరిశుభ్రంగా చేయడానికి అక్కడ ఉన్నటువంటి శానిటరీకి సంబంధించినటువంటి అదంతా కూడా క్లీనింగ్ అవుతూ ఉంది. అది ఇప్పటికే మరి సోషల్ మీడియాలో కూడా అందరు చూస్తూ ఉన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా వయలేషన్స్ లేనటువంటి సభ నిర్వహించినాం, ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ప్రజల సహకారంతో సభ నిర్వహించుకోవడం జరిగింది. తప్పకుండా మరి భవిష్యత్తులో కూడా
మేము నిన్న చెప్పినటువంటి మాటల్ని కట్టుబడి ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయంగా ముందుకు పోతామన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ పక్షాన గత 10 రోజులుగా నిద్రాహారాలు మాని నిరంతరం తమ పనులకు ఏ పనైతే పార్టీ బాధ్యతలను అప్పజెప్పిందో ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినటువంటి దాదాపు 7 కమిటీల మరి ఇన్ఛార్జీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు సభలు నిర్వహించినా కానీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు వేసుకుంటే ఇన్ఛార్జీలు తమ సొంత ఇళ్లలో మరి కార్యక్రమం జరుగుతుందో అట్లా మరి ఇన్వాల్వ్ అయి పనిచేసినటువంటి సందర్భంలో సభలు విజయవంతమవుతాయి. కాబట్టి మరి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజానీకానికి, రైతాంగానికి, విద్యార్థులకు, యువకులకు, అదేవిధంగా మేధావులకు, రచయితలకు, కళాకారులకు, కవులకు, ముఖ్యంగా 10 రోజులుగా అనునిత్యం మాతో పాటు కష్టపడి ఎర్రటి ఎండలో కూడా మరి ఎట్లాంటి ఇబ్బందులు గురి కాకుండా సభాస్థలి దూరం అయినప్పటికీ, హైదరాబాద్కు అతి దూరంలో ఉన్నప్పటికీ వ్యయ ప్రయాసాలు కోర్చి మరి రికార్డు చేయడానికి, రిపోర్టు చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు, ముఖ్యంగా మరి పత్రికాధిపతులకు, ఎడిటర్లకు, మరి వాళ్ళందరూ కూడా వార్తలు రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ సిబ్బందికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సహకారాన్ని మేము ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో, మేము ప్రజలకు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో నిర్వహించే కార్యక్రమాల్లో ఇదే పద్ధతిలో సహకారం ఉండాల్సిందిగా మీడియా మిత్రులను కూడా కోరుతూ మరి థ్యాంక్ యూ. బలవంతంగా తరలించేటువంటి సంస్కృతి టీఆర్ఎస్ పార్టీకి ఉండడం లేదు. మీడియా మిత్రులు అందరికీ తెలుసు, మీడియా మిత్రులు కూడా ఈ సభల్లో ప్రతి సందర్భంలో భాగస్వామ్యం వహించినటువంటి వాళ్ళు, అక్కడికి వచ్చినటువంటి సభకు వచ్చినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినటువంటి మరి అది మీకే ఉంటుంది కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ మీకే ఉంటుంది కాబట్టి ఇవాళ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్యతో పత్రికల్లో రిపోర్ట్ అయింది. మేము కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డీకే అరుణ గారు మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగానే టీఆర్ఎస్ పార్టీకి వస్తారు అని భావిస్తే ఆమె దురదృష్టకరం. ఆమె ఆలోచన విధానానికి మరి మాకు ఆమె పట్ల మరి నిజంగా కూడా ఆమె అమాయకంగా మాట్లాడేందుకు దురదృష్టకరం. ఎందుకు ఈ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాలుగా మీరు అధోగతి పాలు చేస్తే, మీరు ఎడారుల పాలు మారిస్తే చకచక అభివృద్ధి వైపు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారిని హటవా అనాలా? దేశంలోనే ఏ రంగంలోనైనా, ఈ రంగము ఆ రంగం కాదు, ఏ రంగంలోనైనా ముందుకు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారు హటావో అని చెప్పేసి అంటారా? కేసీఆర్ గారిని హటావో అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అనొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీని ఆల్మోస్ట్ బొందబెట్టింది తెలంగాణ ప్రజానికం. తెలంగాణ ప్రజలు మా దేవుళ్ళు, తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ ఉంటాం. తెలంగాణ ప్రజలు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం తప్ప కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలకు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, టీఆర్ఎస్ పార్టీ అంతకన్నా పట్టించుకోరు. సరే, నేనేమంటున్నానంటే జరుగుతున్నటువంటి పని ఏమో రికార్డ్ అయి ఉన్నది, ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో వచ్చిందని నేను చెప్పినాను. మరొక పద్ధతిలో మీరు అడిగేటువంటి ప్రశ్ననేమో ఎవరికి ఏం చేతికి బటన్స్ దొరికితే అవి నొక్కి నోటికి వచ్చినట్టుగా రాయటం అనేటువంటిది, దానికి కూడా మేము సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేము. టీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భాల్లో 2001 నుండి నిన్న సభ వరకు కూడా ప్రతి బహిరంగ సభలో భాగస్వామ్యం అయినటువంటి మేము, వ్యక్తిగతంగా భాగస్వామ్యం అయినటువంటి మేము, ప్రజల మీద నమ్మకంతో మాత్రమే సభలు నిర్వహించడం తప్ప డబ్బుల మీద నమ్మకంతో ఈ సభలు నిర్వహించలేదు. డబ్బులతో, డబ్బుల మీద నమ్మకంతో సభలు నిర్వహించినటువంటి పార్టీల పని ఏమైపోయిందో ఈ రాష్ట్రంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో అది నిరూపితమైంది. టీఆర్ఎస్ పార్టీ రూపాయలు లేనాడు కూడా సభలు నిర్వహించింది, రూపాయలు లేనాడు కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలు కదిలి వచ్చిండ్రు. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో మాకు మరి ప్రజల నుంచి దీవెనలు వస్తూ ఉన్నాయి.
ఎస్ తప్పకుండా తెలంగాణ అభివృద్ధి సెంటిమెంట్ మాకు ఎప్పుడూ నిరంతరం మా వెంట ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి అనేటువంటి సెంటిమెంట్ని తప్పకుండా మేము ప్రజలకు తీసుకుపోతాం. కారణం ఏంటంటే ప్రజల్ని అభివృద్ధి అంటే మాది కాదేమో, అభివృద్ధి అంటే ఎవరైతే దోచుకునే వాళ్ళది మాత్రమే అభివృద్ధి అనేటువంటి సంస్కృతి నుండి భిన్నమైనటువంటి మరి పరిపాలన అందిస్తున్నటువంటి మేము తప్పకుండా అభివృద్ధిని సెంటిమెంట్గా వాడుకుంటాం. ఓకే, ప్రగతి నివేదన సభ జయప్రదమైంది. వచ్చిన లక్షలాది మందికి ఒక నివేదికను కూడా సీఎం గారు అందించారు. చేసిన పథకాలని, ఆ పథకాలు జరుగుతున్న అమలవుతున్న తీరుని కూడా ఒక నివేదికని ప్రజలకు అందించడం జరిగింది. లక్షలాది మంది జనం ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఒక పక్క వర్షం వస్తుందనే భయం, ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అనే భయం, రకరకాల వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేసినా లక్షలాది మంది జనం వచ్చి జయప్రదం చేశారు. సభ జయప్రదమైంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కంగు తిన్నది. అందులో వాగాల్సిన నోర్లు ఎప్పుడో రెండు మూడు వాగే నోర్లు మళ్ళా వాగాయి. అందులో వాళ్ళు అన్నది ఏంటంటే సభ తుస్సు అన్నదట. మీరు చెప్పండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే బుస్సుమంటదా? ఆయన మాట్లాడితేనే తుస్సుమంటుంది గాలింత పోయి. నాకు తెలిసి అయితే కేసీఆర్ మాటలను కూడా తుస్సుమన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే దాన్ని ఏమనుకోవాలి? ఒకటి, ప్రతిపక్షం ప్రతిపక్షంలాగా మాట్లాడినా తప్పేం లేదు, కానీ వచ్చిన జనాన్ని రాలేదు అని ఒక తప్పుడు ప్రచారం చేసే పద్ధతిని మానుకోవాలని చెప్పేసి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేస్తున్నా. మీ అమ్మటి ఉన్న జనం ఉంటే ఆ మండల స్థాయిలో అక్కడో ఇక్కడో ఎక్కడన్నా ఒక సమస్యల మీద ఒక ఆందోళన చేయండి, ప్రజల్ని కూడగట్టండి, ప్రజల్ని వెంట తిప్పుకోండి. ఓ మా ఎమ్మటి ఇంతమంది వచ్చారని చెప్పండి. ఖర్చు గురించి మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఎంత ఖర్చు అయిందో చెప్పండి. మీరు కూడా ఒక మీటింగ్ జరిగినప్పుడు మాకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పండి. మీరు బస్సులు పెడితే బస్సుల కిరాయి ఎక్కడికి వచ్చిందో చెప్పండి. క్రమశిక్షణ తగ్గిందంట. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడితేనే బయటకు వచ్చినప్పుడు ఒక స్వక్రాజన గుద్ది, ఒకని పనులు రాలుతాయి, ఒకనికి ఏమో దెబ్బలు తగులుతాయి, అట్లా బయటకు వస్తారు మీరు. లేదు బస్సు యాత్ర పెడితేనే బస్సు దిగడానికి ముందు సీట్ కాడ తగాద ఇండో కాదు కిటికీ సీట్ కాదు కూడా తగాదలు పెట్టుకుని కిందకి దిగుతారు మీరు. ఇలాంటి పార్టీ క్రమశిక్షణ గురించి అంటే గాంధీ భవన్ తగలబెట్టినోడు ఏమో ఒకడు ఎమ్మెల్సీగా ఉంటాడు, లేదు అసలు కంప్లీట్గా అధ్యక్షుడి మీద పోటీ చేసిన వాడేమో మీ పార్లమెంటరీ విభాగానికి కన్వీనర్గా ఉంటాడు. అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ గురించి మాట్లాడడం అంటే అది మంచిది కాదని కూడా సూచన చేస్తాను. మీరు కూడా కూడగట్టండి, జనాన్ని కూడగట్టే ప్రయత్నం చేయండి, ప్రతిపక్షంగా మాట్లాడండి, తప్ప తప్పుడు ప్రచారం చేసి తెలంగాణ ప్రజల్ని అవమానపరచకండి అని మాత్రం చెప్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము పెట్టుకున్న సభ ఎవరిలో కాంగ్రెస్ పార్టీలో ఇతర ప్రతిపక్షాలలో తిట్టుకొని పెట్టుకున్న సభ కాదు. మాది ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి ప్రజలకు వివరించుకొనికే పెట్టుకున్న సభ తప్ప ఎవరు తిట్టనికి పెట్టుకున్నది కాదు. తిట్టనికి పెట్టుకున్న మిమ్మల్ని సభ పెట్టి తిట్టేంత పరిస్థితి మాకు లేదు. ప్రజలు రోజు మిమ్మల్ని తిడితేనే ఉన్నారు, అది చాలు. మేము తిట్టేది మళ్ళీ మిమ్మల్ని, మేము లక్షలాది మందిని ప్రోగు చేసి మరి మా యొక్క ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకున్నాం తప్ప దాంట్లో ఏదైనా మేము చెప్పిన దాంట్లో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్క అవాస్తవమైంది ఏమైనా చెప్పి ఉంటే దయచేసి దాని గురించి మాట్లాడరు. ఏమన్నా ముఖ్యమంత్రి గారికి ఇది చేయలేదు పని, ఇది తప్పు చెప్పిండని అది గుర్తించారు తప్ప, కానీ ఏదో మమ్మల్ని తిట్టు బుస్తుమన్నది తుస్తుమన్నది తుస్సో బుస్సులో అది మీకు తెలుసు ఎంత అన్నదని చాలా పత్రికలు చూడండి, మీరు మీడియాలో చూడండి ఏమైంది అనేది. దయచేసి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాకన్నా డబుల్గా చేయరు, మీరు మాకన్నా మించి సమావేశం నిర్వహించుకొని దానికి మాకు సమాధానం చెప్పారు అట్లా మీ వైపు ప్రజలు ఉండరు అనేది. దానికి ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్ప, కానీ పిచ్చి పిచ్చి మాటలు ఏమన్నా కూకొని దాకా రూమ్లలో కూకొని పిచ్చి మాట్లాడద్దు, దయచేసి ఇష్టం మాటలు మాట్లాడద్దని మీ అంద కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా మేము సభా ప్రాంగణాన్ని ఏర్పాటు దిశగా మేము దాదాపు 1200 ఎకరాలతో అనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన జనాలు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా మంచి మంచి రహదారులు నిర్మించండి, ఎక్కువ దారులు వస్తే వచ్చిన పబ్లిక్ అంతా మంచిగా వచ్చి మంచిగా ఎంత తొందరనే వెళ్ళిపోతారు.
అన్నప్పుడు మేము దారులను వెక్కటప్పుడు ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు ముఖ్యంగా ముందుకొచ్చి పాపం తమ స్థలాల నుంచి మాకు రోడ్లకు మా దాండకి తీసుకుపోయి వాళ్ళు ముందుకొచ్చి మాకు పూర్తి సహకరించినందుకు ముఖ్యంగా ఆ ప్రాంత రైతులందరూ కూడా మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా మేము శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రం నుంచి లక్షలాలుగా తరలివచ్చి మరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మేమందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ మరి మా పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి సుమారు 7 కమిటీల సభ్యులందరూ కూడా అహోరాత్రులు కష్టించి 10 రోజులుగా పనిచేసిన సభ్యులందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. సందర్భంలో అక్కడ సహకారం అందించినటువంటి సహకరించినటువంటి రైతాంగానికి టిఆర్ఎస్ పక్షాన చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ సభ మాది అని భావించినటువంటి అక్కడ రైతాంగం, ఈ సభ వల్ల మా ప్రాంతానికి మంచి పేరు వస్తుందనేటువంటి మంచి ఆలోచనతోటి, ఒక మా ప్రాంతమే కాదు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ పార్టీకి సహకరిస్తే తప్పకుండా మాకు మంచి పేరు వస్తుందన్నటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి రైతాంగానికి తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ ఎన్నడూ మర్చిపోదు. వాళ్ళని వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత భావంతోనే ఉంటుంది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు ఆరోపణలు చేయడం, దిగజారి దివాలా కోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సరే, కాంగ్రెస్ పార్టీ అంతకంటే గొప్పగా మాట్లాడుతుందని మేము భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరోజు కూడా మంచినీళ్ళు తాపించాలని భావన లేకున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు తాగిపిస్తుంటే కేసులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి పార్టీ. మా పార్టీ నిర్వహించేటువంటి బహిరంగ సభని అడ్డుకోవడానికి కానీ ఆరోపణలు చేయడానికి ఎక్కడా ఎనకపోదు అనేటువంటి విషయం ఎట్లాంటి అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ గుర్తుపెట్టుకోవాలి, మా సభ ముగిసిన 10 నిమిషాలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాబరాగా ఆగమాగమైపోయి గుండెపోటు వచ్చే పద్ధతిలో మా సభ తుస్సుమన్నదని, ముఖ్యమంత్రి గారు సరిగా మాట్లాడలేదని, దివారా కోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సభ తుస్సుమన్నదా బుస్సుమన్నదా లేదు, ప్రజా చైతన్యం కిరటాల్లాగా వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా వచ్చి సభాస్థలికి చేరిండ్రా అనేటువంటి మాట టీఆర్ఎస్ పక్షాన మేం చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ పత్రికల్లో రిపోర్ట్ అయినటువంటి పతాక శీర్షికల్లో చూడండి, ఇవాళ పత్రికల్లో నమోదైనటువంటి మా మీడియా మిత్రులు రాసినటువంటి వార్తలు చూడండి ఒకసారి. మేము టీఆర్ఎస్ పక్షాన మీ దివాలా కోరు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ ప్రశ్నలకు సమాధానమే ఇవాళ పత్రికలు చెప్పినాయి. ప్రపంచంలో ఎక్కడా జరగని పద్ధతిలో భారతదేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించిందని చెప్పేసి అన్ని పత్రికలు రాసిన ఇవాళ మీ మాటలకు ఆల్రెడీ పత్రికలే సమాధానం చెప్పినాయి. టీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. 2001 నుండి మొదలుకొని నిన్నటి సభ వరకు కూడా ప్రతి సభని కూడా ప్రజలపైన ఉన్నటువంటి నమ్మకంతో సభలు నిర్వహించినాం. ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉన్నది, కేసీఆర్ గారి పైన నమ్మకం ఉన్నది. కాబట్టి ఏ రోజు ఏ సభ నిర్వహించినా కానీ, ఏ రోజు పిలుపునిచ్చినా కానీ, ప్రజలు ప్రజలపైన కేసీఆర్ గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయలేదు. కారణం ఒకటే, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారు ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి, ప్రజలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతారు కాబట్టి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడుపుతారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇవాళ పెద్ద ఎత్తున ఈ పద్ధతిలో ఆశీర్వాదం వస్తూ ఉంది.
మీరు పెట్టుకున్నటువంటి సభలు తెలుసు ఈ ప్రాంతంలో. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి సందర్భం కూడా ఇక్కడ సభలు పెట్టుకుంటే ఏ స్థాయిలో ప్రజలు వచ్చిందో పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. ప్రజలు కూడా అనుకున్నారు ఎందుకు రారు అంటే, మీరు 42 సంవత్సరాలుగా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రతి సమస్య పరిష్కారానికి మీరు ఏ రోజు కూడా మరి పరిష్కారం చూపలేదు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉంది. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ సభ నిర్వహించినా ప్రజలు రారు. ఎందుకు అనంటే 42 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఏ క్రెడిబిలిటీతోటి టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తారు అని ప్రజలే అడుగుతారు. మీరు అడుగుతున్నటువంటి మంచినీళ్ళు కావచ్చు, మీరు అడుగుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగమైనటువంటి మరి అనేక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ మీరు చేయకుండా మీరు వదిలిపెట్టారు కాబట్టి మేము ఇవాళ చేస్తూ ఉన్నాం. నిన్న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధిని చాలా స్పష్టంగా చెప్పినారు. ఏ ఒక్కటి కూడా అబద్ధాలు చెప్పాల్సినటువంటి కర్మ టీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. పేపర్ రూపంలో చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినారు. 25 లక్షల మంది ప్రజల సాక్షిగా చేసినటువంటి మాటని ప్రజలకు చెప్పినాం. దమ్ము ధైర్యంతో నీతి నిజాయితీగా ప్రజల ముందు నివేదించడం జరిగింది తప్ప మసి మూసి మారేడుకాయ చేసి. ఎన్నికల ముందు మీ కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి మర్చిపోయినట్టుగా టీఆర్ఎస్ పార్టీ చెయ్యదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేయనటువంటి పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఇంకా మీరు చేయాలని చెప్పేసి మాట్లాడడం మీ సిగ్గులెంతనానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అమరుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ అమరులని ఇవాళ తెలంగాణ ఇవ్వకుండా 369 మందిని 69లో కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ, మలిదశ ఉద్యమంలో దాదాపు 100లాది మంది విద్యార్థుల్ని పొట్టలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమరులని తలుచుకోలేదని చెప్పేసి మాట్లాడితే మీ సిగ్గుమాలిన మాటలకు మరొకటి ఉందా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయినప్పటికీ మీరు ఒకవైపు చంపుకుంటూ పోతే మేము వాళ్ళని స్మరించుకుంటూ పోయినాం. 69 ఉద్యమకారులని అనేక సందర్భాల్లో స్మరించుకున్నటువంటి చరిత్ర మాది. అనేక సందర్భాల్లో ఏ కార్యక్రమం మేము ప్రారంభించినా అమరవీరుల స్థూపం సాక్షిగానే మా కార్యక్రమం ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే నిన్న ప్రగతి నివేదన సభలో కూడా అమరవీరులని తలుచుకొని అమరుల స్థూపానికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతనే మా ముఖ్యమంత్రి గారు మరి కార్యక్రమం ప్రారంభించినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకొని మొన్నటి సోనియా గాంధీ గారి వరకు తెలంగాణ ప్రజలు ఒక్కొక్క పద్ధతిలో చనిపోతే మేము వారిని అన్ని రకాలుగా స్మరించుకున్నాం. కొన్ని కుటుంబాలను కాపాడుకున్నది టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం. మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇవాళ అమరుల గురించి స్మరించలేదు అని చెప్పేసి మాట్లాడితే మీ దివాలా కోరు మాటలకు మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు కేసీఆర్ గారి ప్రసంగం తుస్సుమైనదని. ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ చెట్ బయటపెట్టనందుకు తుస్సుమైనదా? మీరు 42 సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి భాగవతం బయటపెట్టనందుకు తుస్సుమన్నదా? మీ గురించి 42 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసిందో ఆ సభ ద్వారా చెప్పనందుకు తుస్సుమన్నదా? మా సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న సభ. టీఆర్ఎస్ పార్టీ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండే ఏం చేసిందో చెప్పేటందుకు పెట్టుకున్న సభ తప్ప మిమ్మల్ని తిట్టడానికి పెట్టుకున్న సభ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎస్, రోజు మిమ్మల్ని తిడుతున్నారు ప్రజలు. మిమ్మల్ని తిట్టడం అనేటువంటిది తెలంగాణ ప్రజలు మీ పార్టీ ఉన్నంత కాలం తిట్టడం జరుగుతూనే ఉంటుంది. కారణం తెలంగాణ అశాంతికి నిలంగా మార్చింది మీరు, తెలంగాణ ఎడారిగా మార్చినటువంటి వాళ్ళు మీరు. తెలంగాణలో ఇవాళ సమస్యలు కూరుకుపోయినాయి, అవి పరిష్కరించండి అని మీరు అంటున్నటువంటి మాటలకు కారణం మీరు కాబట్టే ఇవాళ వాటిని పరిష్కరించడానికి టీఆర్ఎస్ పార్టీ ముందుకొస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. అదే రకంగా గత 4 సంవత్సరాలుగా ఏమేమి చేసినామో ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజలు ఏం మర్చిపోరు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా
చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా, చేసినటువంటి ప్రతి అభివృద్ధి కూడా ప్రజలకు చేరింది. అది ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సంతృప్తి కాంగ్రెస్ పార్టీకి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుగా కోర్ధనంతో నిత్యం మాట్లాడవచ్చు, కానీ మా బాధ్యతను ఎక్కడ విస్మరించాం మేము? మా బాధ్యత విషయంలో తప్పకుండా కట్టుబడి ఉంటాం. మా పార్టీ చెప్పినటువంటి మాటల్ని తప్పకుండా తూచా తప్పకుండా చేసి ముందుకు పోతాం. కాబట్టే నిన్న జరిగినటువంటి ప్రగతి నివేదన సభకు లక్షలాదిగా కదిలి వచ్చి నభూతో నభవిష్యత్ అనేటువంటి పద్ధతిలో 25 లక్షల పైనే జనం వచ్చింది అనేటువంటి విషయం పత్రికల్లో రికార్డ్ అయింది. వాళ్ళ పత్రికా మిత్రులే దానికి నిలువెత్తు సాక్ష్యము. మా 600 ఎకరాలకు చేరినటువంటి వాళ్ళ సంఖ్య 30 ఉంటే పావు, దాదాపు 25% రోడ్ల మీద ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. విజయవాడ హైవే పైన నక్రేకల్ దగ్గర నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి విషయం పత్రికల్లో రాసినారు. అదేవిధంగా నాగ్పూర్ హైవే పైన మరి తూప్రాన్ నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పేసి రాసినారు. 6 గంటల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్లో ఇరుక్కున్నారు అని చెప్పేసి రాసినారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ నుండి దాదాపు ఓఆర్ఆర్ వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఇవాళ పత్రికల్లో రికార్డ్ అయింది. అదే కాదు, బాంబే హైవే మీద సంగారెడ్డి నుండి మొదలుకొని పటాన్చెరు ఓఆర్ఆర్ వరకు కూడా మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఈ విధంగా పత్రికల్లో ఇవాళ ఏరియల్ వ్యూస్లో చాలా స్పష్టంగా ఫోటోలే ప్రచురితమైనవి. ఒకవైపు సభ నడుస్తూ ఉన్నది, మరోవైపు రోడ్ల మీద జనమున్నటువంటి మాట ఫోటోలు పత్రికల్లో వేసినారు. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని మీరు తప్పుపడదలుచుకున్నారా? పత్రికల్లో వచ్చిన ఫోటోలు ఏమైనా మార్ఫింగ్ ఫోటోలా? ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, మీకు వచ్చేటువంటి మీ సభలకు వచ్చేటువంటి ప్రజలు ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. మా ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ఇటువంటి దివాలా కోరు మాటలు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు, మా సభల్లో పల్లీలు అమ్ముడుకోవడానికి వచ్చేటువంటి జనమంతా మీ సభలకు రారు అన్నటువంటి మాట గతంలో చెప్పారు. అది నిజమైంది ఇవాళ నిన్న ప్రగతి నివేదన సభలో. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీసుకుపోయే విషయంలో మేము వెనుకడుగు వేయం. కానీ నిన్న ప్రజలు ఇచ్చినటువంటి దీవెనలతో, నిన్న ప్రజలు వచ్చి మాకు ఇచ్చినటువంటి ధైర్యంతో మేము తప్పకుండా ముందుకు పోతాం. కానీ మీరు అడ్డుపడకండి అనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, హైకోర్టు ఇచ్చినటువంటి, గతంలో హైకోర్టుకు ఒక మిత్రుడు పోయి పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రేమికుడు పోయి పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు హైకోర్టు కూడా మాకు కొన్ని డైరెక్షన్స్ ఇస్తే మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి సభ సందర్భంగా అంతకంటే ముందు కూడా చెట్లని ఎక్కడి నుంచి అలా తీసేసినా కానీ రీప్లాంటేషన్ చేసినాం, ఎక్కడ కూడా పర్యావరణానికి ఇబ్బందులు కాకుండా చూసుకున్నాం. అదేవిధంగా సభ అయిపోయిన 3 గంటల నుండే దాదాపు 600 మంది మా పార్టీ వాలంటీర్లు ఇప్పటికీ ఈ నిమిషం ఇక్కడ పత్రిక ప్రెస్లో మాట్లాడుతున్నటువంటి నిమిషం వరకు కూడా ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. పరిశుభ్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. పర్యావరణానికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా, ఆ ప్రాంత ప్రజలు మాకు సహకరించారు కాబట్టి వారికి కూడా ఇబ్బంది జరగకుండా ఇవాళ మరి పరిశుభ్రంగా చేయడానికి అక్కడ ఉన్నటువంటి శానిటరీకి సంబంధించినటువంటి అదంతా కూడా క్లీనింగ్ అవుతూ ఉంది. అది ఇప్పటికే మరి సోషల్ మీడియాలో కూడా అందరు చూస్తూ ఉన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా వయలేషన్స్ లేనటువంటి సభ నిర్వహించినాం. ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ప్రజల సహకారంతో సభ నిర్వహించుకోవడం జరిగింది. తప్పకుండా మరి భవిష్యత్తులో కూడా మేము నిన్న చెప్పినటువంటి మాటల్ని కట్టుబడి ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయంగా ముందుకు పోతాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, టీఆర్ఎస్ పార్టీ పక్షాన గత 10 రోజులుగా నిద్రాహారాలు మాని నిరంతరం తమ పనులకు ఏ పనైతే పార్టీ బాధ్యతలను అప్పజెప్పిందో ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించినటువంటి దాదాపు 7 కమిటీల మరి ఇన్ఛార్జీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు సభలు నిర్వహించినా కానీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు వేసుకుంటే ఇన్ఛార్జీలు తమ సొంత ఇళ్లలో మరి కార్యక్రమం జరుగుతుందో అట్లా మరి ఇన్వాల్వ్ అయి పనిచేసినటువంటి సందర్భంలో సభలు విజయవంతమవుతాయి కాబట్టి మరి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ
మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజానీకానికి, రైతాంగానికి, విద్యార్థులకు, యువకులకు, అదేవిధంగా మేధావులకు, రచయితలకు, కళాకారులకు, కవులకు, ముఖ్యంగా 10 రోజులుగా అనునిత్యం మాతో పాటు కష్టపడి ఎర్రటి ఎండలో కూడా మరి ఎట్లాంటి ఇబ్బందులు గురి కాకుండా, సభాస్థలి దూరం అయినప్పటికీ, హైదరాబాద్కు అతి దూరంలో ఉన్నప్పటికీ, వ్యయ ప్రయాసాలు కోర్చి మరి రికార్డు చేయడానికి, రిపోర్టు చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు, ముఖ్యంగా మరి పత్రికాధిపతులకు, ఎడిటర్లకు, మరి వాళ్ళందరూ కూడా వార్తలు రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ సిబ్బందికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే సహకారాన్ని మేము ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో, మేము ప్రజలకు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో నిర్వహించే కార్యక్రమాల్లో ఇదే పద్ధతిలో సహకారం ఉండాల్సిందిగా మీడియా మిత్రులను కూడా కోరుతూ మరి థ్యాంక్ యూ. బలవంతంగా తరలించేటువంటి సంస్కృతి టీఆర్ఎస్ పార్టీకి ఉండడం లేదు. మీడియా మిత్రులు అందరికీ తెలుసు, మీడియా మిత్రులు కూడా ఈ సభల్లో ప్రతి సందర్భంలో భాగస్వామ్యం ఇచ్చినటువంటి వాళ్ళు, అక్కడికి వచ్చినటువంటి సభకు వచ్చినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినటువంటి మరి అది మీకే ఉంటుంది కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ మీకే ఉంటుంది కాబట్టి, ఇవాళ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్యతో పత్రికల్లో రిపోర్ట్ అయింది. మేము కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డికే అర్ణ గారు మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగానే టీఆర్ఎస్ పార్టీకి వస్తారు అని భావిస్తే ఆమె దురదృష్టకరం. ఆమె ఆలోచన విధానానికి మరి మాకు ఆమె పట్ల మరి నిజంగా కూడా ఆమె అమాయకంగా మాట్లాడేందుకు దురదృష్టకరం. ఎందుకు ఈ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాలుగా మీరు అధోగతి పాలు చేస్తే, మీరు ఎడారుల పాలు మారిస్తే చకచక అభివృద్ధి వైపు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారిని హటవనాలా? దేశంలోనే ఏ రంగంలోనైనా, ఈ రంగము ఆ రంగం కాదు, ఏ రంగంలోనైనా ముందుకు తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారు హటావో అని చెప్పేసి అంటారా? కేసీఆర్ గారిని హటావో అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అనొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీని ఆల్మోస్ట్ బొందబెట్టింది తెలంగాణ ప్రజానీకం. తెలంగాణ ప్రజలు మా దేవుళ్ళు. తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ అనుకుంటాం. తెలంగాణ ప్రజలు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం తప్ప కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలకు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, టీఆర్ఎస్ పార్టీ అంతకన్నా పట్టించుకోరు. సరే, నేనేమంటున్నానంటే జరుగుతున్నటువంటి పనేమో రికార్డ్ అయి ఉన్నది, ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో వచ్చిందని నేను చెప్పినాను. మరొక పద్ధతిలో మీరు అడిగేటువంటి ప్రశ్ననేమో ఎవరికి ఏం చేతికి బటన్స్ దొరికితే అవి నొక్కి నోటికొచ్చినట్టుగా రాయటం అనేటువంటిది, దానికి కూడా మేము సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేము. టీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భాల్లో 2001 నుండి నిన్న సభ వరకు కూడా ప్రతి బహిరంగ సభలో భాగస్వామ్యం అయినటువంటి మేము, వ్యక్తిగతంగా భాగస్వామ్యం అయినటువంటి మేము, ప్రజల మీద నమ్మకంతో మాత్రమే సభలు నిర్వహించడం తప్ప డబ్బుల మీద నమ్మకంతో ఈ సభలు నిర్వహించలేదు. డబ్బుల మీద నమ్మకంతో సభలు నిర్వహించినటువంటి పార్టీల పని ఏమైపోయిందో ఈ రాష్ట్రంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో అది నిరూపితమైంది. టీఆర్ఎస్ పార్టీ రూపాయలు లేనాడు కూడా సభలు నిర్వహించింది, రూపాయలు లేనాడు కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలు కదిలొచ్చిండ్రు. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో మాకు మరి ప్రజల నుంచి దీవెనలు వస్తూ ఉన్నాయి. ఎస్, తప్పకుండా. తెలంగాణ అభివృద్ధి సెంటిమెంట్ మాకు ఎప్పుడూ నిరంతరం మా వెంట ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి అనేటువంటి సెంటిమెంట్ని తప్పకుండా మేము ప్రజలకు తీసుకుపోతాం. కారణం ఏంటంటే ప్రజల్ని అభివృద్ధి అంటే మాది కాదేమో, అభివృద్ధి అంటే ఎవరైతే దోచుకునే వాళ్ళది మాత్రమే అభివృద్ధి అనేటువంటి సంస్కృతి నుండి భిన్నమైనటువంటి మరి పరిపాలన అందిస్తున్నటువంటి మేము తప్పకుండా అభివృద్ధిని సెంటిమెంట్గా వాడుకుంటాం. ఓకే, ప్రగతి నివేదన సభ జయప్రదమైంది.
వచ్చిన లక్షలాది మందికి ఒక నివేదికను కూడా సీఎం గారు అందించారు. చేసిన పథకాలని, ఆ పథకాలు జరుగుతున్న అమలవుతున్న తీరుని కూడా ఒక నివేదికని ప్రజలకు అందించడం జరిగింది. లక్షలాది మంది జనం ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఒక పక్క వర్షం వస్తుందనే భయం, ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అనే భయం, రకరకాల వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేసినా లక్షలాది మంది జనం వచ్చి జయప్రదం చేశారు. సభ జయప్రదమైంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కంగు తిన్నది. అందులో వాగాల్సిన నోర్లు ఎప్పుడో రెండు మూడు వాగే నోర్లు మళ్ళా వాగాయి. అందులో వాళ్ళు అన్నది ఏంటంటే సభ తుస్సుం అన్నదట. మీరు చెప్పండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే బుస్సు అంటారా? ఆయన మాట్లాడితేనే తుస్సుం అంటది, గాలింత పోయి నాకు తెలిసి అయితే. కేసీఆర్ మాటలను కూడా తుస్సు అన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే దాన్ని ఏమనుకోవాలి? ఒకటి, ప్రతిపక్షం ప్రతిపక్షంలాగా మాట్లాడినా తప్పడం లేదో, కానీ వచ్చిన జనాన్ని రాలేదు అని ఒక తప్పుడు ప్రచారం చేసే పద్ధతిని మానుకోవాలని చెప్పేసి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేస్తున్నా. మీ ఎమ్మటి ఉన్న జనం ఉంటే ఆ మండల స్థాయిలో అక్కడో ఇక్కడో ఎక్కడన్నా సమస్యల మీద ఒక ఆందోళన చేయండి, ప్రజల్ని కూడగట్టండి, ప్రజల్ని వెంట తిప్పుకోండి. ఇగో మా ఎమ్మటి ఇంతమంది వచ్చారని చెప్పండి. ఖర్చు గురించి మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఎంత ఖర్చు అయిందో చెప్పండి. మీరు కూడా ఒక మీటింగ్ జరిగినప్పుడు మాకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పండి. మీరు బస్సులు పెడితే బస్సుల కిరాయి ఎక్కడికి వచ్చిందో చెప్పండి. క్రమశిక్షణ తగ్గిందంట. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడితేనే బయటకు వచ్చినప్పుడు ఒకరిని సొక్కా జరుగుద్ది, ఒకరికి పనులు రాలుతాయి, ఒకరికేమో దెబ్బలు తగులుతాయి, అట్లా బయటకు వస్తారు మీరు. లేదు బస్సు యాత్ర పెడితేనే బస్సు దిగడానికి ముందు సీటు కాడ తగాద ఇండో ఒక కిటికీ సీటు కాడ కూడా తగాదులు పెట్టుకుని కింద తిరుగుతారు మీరు. ఇలాంటి పార్టీ క్రమశిక్షణ గురించి అంటే గాంధీ భవన్ తగలబెట్టినోడేమో ఒకడు ఎమ్మెల్సీగా ఉంటాడు, లేదు అసలు కంప్లీట్గా అధ్యక్షుడి మీద పోటీ చేసిన వాడేమో మీ పార్లమెంటరీ విభాగానికి కన్వీనర్గా ఉంటాడు. అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ గురించి మాట్లాడడం అంటే అది మంచిది కాదని కూడా సూచన చేస్తాను. మీరు కూడా కూడగట్టండి, జనాన్ని కూడగట్టే ప్రయత్నం చేయండి, ప్రతిపక్షంగా మాట్లాడండి, తప్ప తప్పుడు ప్రచారం చేసి తెలంగాణ ప్రజల్ని అవమానపరచకండి అని మాత్రం చెప్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము పెట్టుకున్న సభ ఎవరిలో కాంగ్రెస్ పార్టీలో ఇతర ప్రతిపక్షాలలో తిట్టుకొని పెట్టుకున్న సభ కాదు. మాది ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి ప్రజలకు వివరించుకోనికే పెట్టుకున్న సభ తప్ప ఎవరు తిట్టనికి పెట్టుకున్నది కాదు. తిట్టనికి పెట్టుకున్న మిమ్మల్ని సభ పెట్టి తిట్టేంత పరిస్థితి మాకు లేదు. ప్రజలు రోజు మిమ్మల్ని తిడితేనే ఉన్నారు, అది చాలు. నేను తిట్టేది మళ్ళీ మిమ్మల్ని, మేము లక్షలాది మందిని ప్రోగు చేసి మరి మా యొక్క ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకున్నాం తప్ప దాంట్లో ఏదైనా మేము చెప్పిన దాంట్లో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్క అవాస్తవమైంది ఏమైనా చెప్పింటే దయచేసి దాని గురించి మాట్లాడరు. ఏమన్నా ముఖ్యమంత్రి గారికి ఇది చేయలేదు పని, ఇది తప్పు చెప్పిండని అది గుర్తించారు తప్ప, కానీ ఏదో మమ్మల్ని తిట్టు బుస్సుమన్నది తుస్సుమన్నది తుస్సో బుస్సులో అది మీకు తెలుసు ఎంత అన్నదని జర పత్రికలు చూడండి, మీరు మీడియాలో చూడండి ఏమైంది అనేది. దయచేసి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాకన్నా డబుల్గా చేయరు, మీరు మాకన్నా మించి సమావేశాన్ని నిర్వహించుకొని దానికి మాకు సమాధానం చెప్పారు అట్లా మీ వైపు ప్రజలు ఉండరు అనేది. దానికి ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్ప, కానీ పిచ్చి పిచ్చి మాటలు ఏమన్నా కూకొని దాకా రూమ్లలో కూకొని పిచ్చి మాట్లాడద్దు, దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడద్దని మీ అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా మేము సభా ప్రాంగణాన్ని ఏర్పాటు దిశగా మేము దాదాపు 1200 ఎకరాలతో అనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన జనాలు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా మంచి మంచి రహదారులు నిర్మించండి, ఎక్కువ దారులు వస్తే వచ్చిన పబ్లిక్ అంతా మంచిగా వచ్చి మంచిగా ఎంత తొందరగా వెళ్ళిపోతారు అన్నప్పుడు మేము దారులను వెక్కేటప్పుడు ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు ముఖ్యంగా ముందుకొచ్చి పాపం తమ స్థలాల నుంచి మాకు రోడ్లకు మాదాండకే తీసుకుపోయి వాళ్ళు ముందుకొచ్చి మాకు పూర్తి సహకరించినందుకు ముఖ్యంగా ఆ ప్రాంత రైతులందరూ కూడా మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా మేము శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రం నుంచి లక్షలాదిగా తరలివచ్చి మరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మేమందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ, మరి మా పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి సుమారు 7 కమిటీల సభ్యులందరూ కూడా అహోరాత్రులు కష్టించి 10 రోజులుగా పనిచేసిన సభ్యులందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.
సందర్భంలో అక్కడ సహకారం అందించినటువంటి సహకరించినటువంటి రైతాంగానికి టిఆర్ఎస్ పక్షాన చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ సభ మాది అని భావించినటువంటి అక్కడ రైతాంగం, ఈ సభ వల్ల మా ప్రాంతానికి మంచి పేరు వస్తుందనేటువంటి మంచి ఆలోచనతోటి, ఒక మా ప్రాంతమే కాదు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ పార్టీకి సహకరిస్తే తప్పకుండా మాకు మంచి పేరు వస్తుందన్నటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి రైతాంగానికి తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ ఎన్నడూ మర్చిపోదు వాళ్ళని, వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత భావంతోనే ఉంటుంది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు ఆరోపణలు చేయడం, దిగజారి దివాలా కోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సరే, కాంగ్రెస్ పార్టీ అంతకంటే గొప్పగా మాట్లాడుతుందని మేము భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరోజు కూడా మంచినీళ్ళు తాపించాలని భావన లేకున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు తాగిపిస్తుంటే కేసులు వేద్దాం వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధిని అడ్డుకున్నటువంటి పార్టీ, మా పార్టీ నిర్వహించేటువంటి బహిరంగ సభని అడ్డుకోవడానికి కానీ ఆరోపణలు చేయడానికి ఎక్కడా ఎందుకపోదు అనేటువంటి విషయం ఎట్లాంటి అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా సభ ముగిసిన 10 నిమిషాలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాబరా గాబరాగా ఆగమాగమైపోయి గుండెపోటు వచ్చే పద్ధతిలో మా సభ తుస్సుమన్నదని, ముఖ్యమంత్రి గారు సరిగా మాట్లాడలేదని, దివాలా కోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సభ తుస్సుమన్నదా బుస్సుమన్నదా లేదు, ప్రజా చైతన్యం కిరటాల్లాగా వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా వచ్చి సభాస్థలికి చేరిందా అనేటువంటి మాట టీఆర్ఎస్ పక్షాన మేం చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ పత్రికల్లో రిపోర్ట్ అయినటువంటి పతాక శీర్షికల్లో చూడండి, ఇవాళ పత్రికల్లో నమోదైనటువంటి మా మీడియా మిత్రులు రాసినటువంటి వార్తలు చూడండి ఒకసారి. మేము టీఆర్ఎస్ పక్షాన మీ దివాలా కోరు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ ప్రశ్నలకు సమాధానమే ఇవాళ పత్రికలు చెప్పినాయి. ప్రపంచంలో ఎక్కడా జరగని పద్ధతిలో భారతదేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించిందని చెప్పేసి అన్ని పత్రికలు రాసిన ఇవాళ మీ మాటలకు ఆల్రెడీ పత్రికలే సమాధానం చెప్పినాయి. టీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. 2001 నుండి మొదలుకొని నిన్నటి సభ వరకు కూడా ప్రతి సభని కూడా ప్రజలపైన ఉన్నటువంటి నమ్మకంతో సభలు నిర్వహించినాం. ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉన్నది, కేసీఆర్ గారి పైన నమ్మకం ఉన్నది. కాబట్టి ఏ రోజు ఏ సభ నిర్వహించినా కానీ, ఏ రోజు పిలుపునిచ్చినా కానీ, ప్రజలని పిలుపునిచ్చినా కానీ ప్రజలపైన కేసీఆర్ గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయలేదు. కారణం ఒకటే, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారు ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి, ప్రజలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతారు కాబట్టి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడుపుతారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇవాళ పెద్ద ఎత్తున ఈ పద్ధతిలో ఆశీర్వాదం వస్తూ ఉంది. మీరు పెట్టుకున్నటువంటి సభలు తెలుసు ఈ ప్రాంతంలో. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి సందర్భం కూడా ఇక్కడ సభలు పెట్టుకుంటే ఏ స్థాయిలో ప్రజలు వచ్చిందో పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. ప్రజలు కూడా అనుకున్నారు ఎందుకు రారు అంటే, మీరు 42 సంవత్సరాలుగా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రతి సమస్య పరిష్కారానికి మీరు ఏ రోజు కూడా మరి పరిష్కారం చూపలేదు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉంది. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ సభ నిర్వహించినా ప్రజలు రారు. ఎందుకు అనంటే 42 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఏ క్రెడిబిలిటీతోటి టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తారు అని ప్రజలే అడుగుతారు. మీరు అడుగుతున్నటువంటి మంచినీళ్ళు కావచ్చు, మీరు అడుగుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగమైనటువంటి మరి అనేక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ మీరు చేయకుండా మీరు వదిలిపెట్టారు కాబట్టి మేము ఇవాళ చేస్తూ ఉన్నాం.
నిన్న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధిని చాలా స్పష్టంగా చెప్పినారు. ఏ ఒక్కటి కూడా అబద్ధాలు చెప్పాల్సినటువంటి కర్మ టీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. పేపర్ రూపంలో చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినారు. 25 లక్షల మంది ప్రజల సాక్షిగా చేసినటువంటి మాటని ప్రజలకు చెప్పినాం. దమ్ము ధైర్యంతో నీతి నిజాయితీగా ప్రజల ముందు నివేదించడం జరిగింది తప్ప మసి మూసి మారేడుకాయ చేసి ఎన్నికల ముందు మీ కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి మర్చిపోయినట్టుగా టీఆర్ఎస్ పార్టీ చెయ్యదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేయనటువంటి పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఇంకా మీరు చేయాలని చెప్పేసి మాట్లాడడం మీ సిగ్గులెంతనానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అమరుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ అమరులని ఇవాళ తెలంగాణ ఇవ్వకుండా 369 మందిని 69లో కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ, మలిదశ ఉద్యమంలో దాదాపు 100లాది మంది విద్యార్థుల్ని పొట్టలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమరులని తలుచుకోలేదని చెప్పేసి మాట్లాడితే మీ సిగ్గుమాలిన మాటలకు మరొకటి ఉందా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయినప్పటికీ మీరు ఒకవైపు చంపుకుంటూ పోతే మేము వాళ్ళని స్మరించుకుంటూ పోయినాం. 69 ఉద్యమకారులని అనేక సందర్భాల్లో స్మరించుకున్నటువంటి చరిత్ర మాది. అనేక సందర్భాల్లో ఏ కార్యక్రమం మేము ప్రారంభించినా అమరవీరుల స్థూపం సాక్షిగానే మా కార్యక్రమం ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే నిన్న ప్రగతి నివేదన సభలో కూడా అమరవీరులని తలుచుకొని అమరుల స్థూపానికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతనే మా ముఖ్యమంత్రి గారు మరి కార్యక్రమం ప్రారంభించినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకొని మొన్నటి సోనియాగాంధీ గారి వరకు తెలంగాణ ప్రజలు ఒక్కొక్క పద్ధతిలో చనిపోతే మేము వారిని అన్ని రకాలుగా స్మరించుకున్నాం. కొన్ని కుటుంబాలను కాపాడుకున్నది టీఆర్ఎస్ పార్టీ, ఈ ప్రభుత్వం. మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇవాళ అమరుల గురించి స్మరించలేదు అని చెప్పేసి మాట్లాడితే మీ దివాలా కోరు మాటలకు మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు కేసీఆర్ గారి ప్రసంగం తుస్సుమైనది అని. ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ చెట్ బయటపెట్టనందుకు తుస్సుమైనదా? మీరు 42 సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి భాగవతం బయటపెట్టనందుకు తుస్సుమన్నదా? మీ గురించి 42 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసిందో ఆ సభ ద్వారా చెప్పనందుకు తుస్సుమన్నదా? మా సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న సభ. టీఆర్ఎస్ పార్టీ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండే ఏం చేసిందో చెప్పేటందుకు పెట్టుకున్న సభ తప్ప మిమ్మల్ని తిట్టడానికి పెట్టుకున్న సభ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎస్, రోజు మిమ్మల్ని తిడుతున్నారు ప్రజలు. మిమ్మల్ని తిట్టడం అనేటువంటిది తెలంగాణ ప్రజలు మీ పార్టీ ఉన్నంత కాలం తిట్టడం జరుగుతూనే ఉంటుంది. కారణం తెలంగాణ అశాంతికి నిలంగా మార్చింది మీరు, తెలంగాణ ఎడారిగా మార్చినటువంటి వాళ్ళు మీరు. తెలంగాణలో ఇవాళ సమస్యలు కూరుకుపోయినాయి, అవి పరిష్కరించండి అని మీరు అంటున్నటువంటి మాటలకు కారణం మీరు కాబట్టే ఇవాళ వాటిని పరిష్కరించడానికి టీఆర్ఎస్ పార్టీ ముందుకొస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. అదే రకంగా గత 4 సంవత్సరాలుగా ఏమేమి చేసినామో ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజలు ఏం మర్చిపోరు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా, చేసినటువంటి ప్రతి అభివృద్ధి కూడా ప్రజలకు చేరింది. అది ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సంతృప్తి కాంగ్రెస్ పార్టీకి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుగా కోరుతనంతో నిత్యం మాట్లాడవచ్చు, కానీ మా బాధ్యతను ఎక్కడ విస్మరించాం? మేము మా బాధ్యత విషయంలో తప్పకుండా కట్టుబడి ఉంటాం. మా పార్టీ చెప్పినటువంటి మాటల్ని తప్పకుండా తూచా తప్పకుండా చేసి ముందుకు పోతాం. కాబట్టే నిన్న జరిగినటువంటి ప్రగతి నివేదన సభకు లక్షలాదిగా కదిలి వచ్చి నభూతో నభవిష్యత్ అనేటువంటి పద్ధతిలో 25 లక్షల పైనే జనం వచ్చింది అనేటువంటి విషయం పత్రికల్లో రికార్డ్ అయింది. వాళ్ళ పత్రికా మిత్రులే దానికి నిలువెత్తు సాక్ష్యము. మా 600 ఎకరాలకు చేరినటువంటి వాళ్ళ సంఖ్య 30 ఉంటే పావు
దాదాపు 25% రోడ్ల మీద ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. విజయవాడ హైవే పైన నక్రేకల్ దగ్గర నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి విషయం పత్రికల్లో రాసినారు. అదేవిధంగా నాగ్పూర్ హైవే పైన మరి తూప్రాన్ నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పేసి రాసినారు. 6 గంటల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్లో ఇరుక్కున్నారు అని చెప్పేసి రాసినారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ నుండి దాదాపు ఓఆర్ఆర్ వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఇవాళ పత్రికల్లో రికార్డైంది. అదేకాదు బాంబే హైవే మీద సంగారెడ్డి నుండి మొదలుకొని పటాన్చెరు ఓఆర్ఆర్ వరకు కూడా మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఈ విధంగా పత్రికల్లో ఇవాళ ఏరియల్ వ్యూస్లో చాలా స్పష్టంగా ఫోటోలే ప్రచురితమైనవి. ఒకవైపు సభ నడుస్తూ ఉన్నది, మరోవైపు రోడ్ల మీద జనమున్నటువంటి మాట ఫోటోలు పత్రికల్లో వేసినారు. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని మీరు తప్పుపడదలుచుకున్నారా? పత్రికల్లో వచ్చిన ఫోటోలు ఏమైనా మార్ఫింగ్ ఫోటోలా? ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, మీకు వచ్చేటువంటి మీ సభలకు వచ్చేటువంటి ప్రజలు ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. మా ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ఇటువంటి దివాలా కోరు మాటలు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు, మా సభల్లో పల్లీలు అమ్ముడుకోవడానికి వచ్చేటువంటి జనమంతా మీ సభలకు రారు అనేటువంటి మాట గతంలో చెప్పారు. అది నిజమైంది ఇవాళ నిన్న ప్రగతి నివేదన సభలో. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీసుకుపోయే విషయంలో మేము వెనుకడుగు వేయం, కానీ నిన్న ప్రజలు ఇచ్చినటువంటి దీవెనలతోటి, నిన్న ప్రజలు వచ్చి మాకు ఇచ్చినటువంటి ధైర్యంతో మేము తప్పకుండా ముందుకు పోతాం, కానీ మీరు అడ్డుపడకండి అనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి, గతంలో హైకోర్టుకు ఒక మిత్రుడు పోయి పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రేమికుడు పోయి పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు హైకోర్టు కూడా మాకు కొన్ని డైరెక్షన్స్ ఇస్తే మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి సభ సందర్భంగా అంతకంటే ముందు కూడా చెట్లని ఎక్కడి నుంచి తీసేసినా కానీ రీప్లాంటేషన్ చేసినాం, ఎక్కడ కూడా పర్యావరణానికి ఇబ్బందులు కాకుండా చూసుకున్నాం. అదేవిధంగా సభ అయిపోయిన 3 గంటల నుండే దాదాపు 600 మంది మా పార్టీ వాలంటీర్లు ఇప్పటికీ ఈ నిమిషం ఇక్కడ పత్రిక ప్రెస్లో మాట్లాడుతున్నటువంటి నిమిషం వరకు కూడా